Pero bien. Hello. Hello. Pero ¿qué pasa? ¿Ni en la bandera? 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 Hello.
ఇక్కడ కస్టమర్ కేర్ కూడా మేమంటున్నాడరా. ఒకసారి గూగుల్లో ఫ్రెంచ్ కావచ్చు అనమాట, అది రావట్లేదండి. రే ఫిటి. ఆ చెప్పరా విక్కి. రే రిజల్ట్స్ కదా, కొంచెం అందరం కలుసుకుంటే బాగుంటుందిరా. సరేరా, రేపు ఈవినింగ్ కలుద్దామా? అరే నాకు బిజీ వస్తుంది, నేను మళ్ళీ ఫోన్ చేస్తారా? ఓకే సరే రా. ఓకేరా మామ్ బాయ్. హలో. హలో. ఆ చెప్పు. ఇంటర్నేషనల్ కంపెనీలో జాబ్ కూడా వచ్చింది. అమ్మో, నెలకి 70,000 జీతం. మా నాన్నగారు, ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా అది కూడా కొంపదీసి ఏమన్నా సబ్జెక్ట్ మిగిలిపోయాయా? అంటే పోయిందన్నమాట. నాకు తెలుసు, నేను ముందు నుంచే అనుకుంటూ మా నాన్న పెళ్లి చూపులు చూస్తున్నాడు. ఇక వాడితో సెటిల్ అవ్వాలనుకుంటున్నాను. ఏ మరి నా విషయం ఏంటి? ఇంకా నీ విషయం ఏంట్రా? నీకు నాకు ఏ సంబంధం లేదు. ఇది నా ఫైనల్ కాల్. హలో. ఓకే గుడ్ బై. హలో, ప్రాణం ప్రాణమన్నో, నాతో కలిసి జీవిస్తానో, ఒక్కసారిగా ఇంత మార్పా? హలో. అయినా ఇలాంటి దాన్ని కావాలనుకోవడం నా బుద్ధి తక్కువ. సరేలే, ఏ బుద్ధి? ఛీ, అయినా ఒక్కసారిగా వదిలేసరికి బాధ అనిపిస్తుంది. మాయాలోకం మాయాలోకం, తెలుసుకో ఇది మాయాలోకం. ప్రేమలోకం ప్రేమాలోకం, ప్రేమకర్థం తెలియని లోకం. బాబు విట్రామ్, ఒకసారి మాయలోకం అంటే మాయలోకం, ఎవడు బదలాడు ఉన్నాడు ఇక్కడ? నువ్వు నువ్వు యాదవ్ ఫేస్. ప్రేమకర్థం తెలియని లోకం అంట, ఇక్కడ అదే పరిస్థితిలో ఉన్నాం ఇక్కడ. ఎక్కడి నుంచి ఇలా అంటూ వస్తారయ్యా బాబు? సరే ఇంకేం చేస్తా? ఛే, హలో. హలో, విక్కీల ఫాదర్ మీరేనండి? అవునండి. ఏం పెంచారండి మీ అబ్బాయిని? మీ వాడేదో మా అబ్బాయితో పాటు కలిసి ఇంటికి వస్తుంటే మంచివాడు అనుకున్నా, కానీ మా వాడు చెప్తేనే కానీ మీ వాడు భాగవత్ మాకు తెలియలా. ఏం చేశాడండి? ఇంకేం కావాలండి?
నిన్న ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయి వేరొకరితో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. నిజమా? అంతేకాదు మీ వాడి రిజల్ట్స్ కూడా తప్పాడు. తప్పాడా? మొత్తం సబ్జెక్ట్స్ అన్ని కూడా పోయాయి. ఆ పైగా మీ వాడికి సిగరెట్లు, త్రాగుడు, ఇంకా అనేకమైన వ్యసనాలు కూడా ఉన్నాయి. ఎందుకండి అటువంటి వాడిని కనీసం మా మీద పంపిస్తారు? ఇప్పటికైనా మీ వాడిని సరి చేసుకోండి, ఇంకా మా వాడి దగ్గరికి రానే వద్దు. ఉంటా. ఏమైంది డాడీ? డాడీ పైకి లేకండి. డాడీ ఏమైందేంట్రా? ఏమైంది డాడీ? నిన్న భాగవత్ ఎవడో ఫోన్ చేసి చెప్పాడురా, మీ అన్నయ్య అంట ఎవరినో ప్రేమించాడంట. అంతేకాదు రిజల్ట్స్ కూడా అన్ని తప్పాయంట. అవును డాడీ, నిన్న వాళ్ళ ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తుంటే అన్ని బూతుబాములే. నాకు చెప్పకుండా ఏం చేస్తున్నావురా? డాడీ నన్ను నన్ను చూశాను డాడీ. సర్లే రాణి వస్తారుగా, వాడి సంగతి చెప్తాను ఇప్పుడు. వస్తున్నట్టు ఉన్నాడు డాడీ, సౌండ్ వస్తుంది. వచ్చినట్టున్నాడు దొర. రే రారా చెప్పండి. ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయా? పాస్ అయ్యావా? అది రిజల్ట్స్ అంటే ఏమైందంటే ఎవరు అమ్మాయిని ప్రేమించామంటగా? ఎవరు అమ్మాయి? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావు కదరా. నువ్వేది కావాలంటే అది అడిగి తెచ్చాను కదరా. ఏం తక్కువ చేశాను నీకు? నా కష్టార్జితం మొత్తం నీకే పెట్టాను కదరా. మీ తమ్ముడు కట్టాలి ఫీజులు కూడా నీకే కట్టారు కదరా. నీకు ఫోన్ కావాలంటే ఫోన్ కొడిచాడు రా, ల్యాప్టాప్ కావాలంటే ల్యాప్టాప్ కొడిచాడు రా. మీ తమ్ముడు చెప్పాడు ఈ ల్యాప్టాప్ నింటే మొత్తం బూతు సినిమా బూతు బొమ్మలంట. నీ మొబైల్ చూస్తే మొత్తం 24 గంటలు చాటింగ్ అయినదా? ఎందుకు రాను నువ్వు ఇంట్లో ఉంటాం? రే ఈ రోజు నుంచి ఇక్కడ నీకు నాకు సంబంధం లేదు. రే నువ్వు ఇంటే ఇంట్లో ఉండడానికి వీల్లేదు. హలో అన్నయ్య. రే నువ్వు కూడా వెళ్తావా? మాయాలోకం తెలుసుకో ఇది మాయాలోకం బాబు, ప్రేమలోకం ప్రేమాలోకం ప్రేమకర్థం తెలియని లోకం. ఇంకా వాడి చూతారా? మరి మామ నాకు వేసా రాదన్నావు కదరా, కాలిఫోర్నియా జాబ్ వచ్చిందిరా, నిన్న పోస్ట్ కూడా వచ్చింది. వెళ్తున్నారా? రేపు నైట్ బయలుదేరతారా? థ్యాంక్స్ రా. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా మామ. నీ పరిస్థితి ఏంట్రా? నాకు కూడా మా నాన్న కంపెనీలో ఎండి పోస్ట్ ఇచ్చాడు రా. సూపర్ రా. అమ్మ నీ పరిస్థితి? నాదే ఉందిరా, మా బాబు బాగా సంపాదించాడు రా, 2 రోజులు పెద్ద బిజినెస్ పెట్టేస్తాను రా. సూపర్ రీడ్. అయితే ఇంకేంట్రా? ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన వాడు కదా. అడే వాడి గురించి చెప్పుకోవాల్సింది ఏం లేదురా, వదిలేయండి. ఏమైందిరా? వాడు మొత్తం పాడైపోయాడురా, వాడు గర్ల్ ఫ్రెండ్ వాడిని వదిలేసింది. వాళ్ళు నానంటావా, నిన్న ఇంట్లో నుంచి బయటికి ఎంటేశాడు. వాడు క్యారెక్టర్ బ్యాడ్ అయిపోయిందిరా, వేస్ట్ క్యాండిడేట్ రా. అసలు ఏమైందిరా వాడికి? చెప్పాల్సింది ఏం లేదురా, వాడు బండారం అంతా బయటపడ్డదిరా. చెప్పాడు వాడు దొరకొద్దని, ఇప్పటికైనా తెలుసుకున్నాను వాడి గురించి. తెలుసుకున్నావు కదా, మంచి పని చేసేవాళ్ళే. ఏ వాడు వస్తున్నాడు, వెళ్ళిపోదాం. సైడ్ అయిపోండ్రా. ఏంట్రా మనందరం కలిసే కదా అనుకున్నాం, కలుద్దామని మాట్లాడదామని, ఇంతలోనే ఎందుకు రా వెళ్ళిపోతున్నారు? ఒరే నీతో మాకు అనవసరం రా, టైం వేస్ట్. రే ఏంట్రా వాడు అలా మాట్లాడతాడు? అలాగే అంటాడు రా. అయినా ఈ రోజు నుంచి నీ జీవితం అనేది మా జీవితం మాది, ఇంకా మమ్మల్ని వదిలేయి. అప్పి నువ్వన్నా చెప్పరా, ఏంట్రా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు? బయట పట్టలేరా?
వాడితో వేస్ట్ రా, టైం వేస్ట్ రండి. ఒరే, ఈ లోకం అంతా నన్ను వదిలేస్తే కనీసం మీరన్న నాతో ఉంటారా? ఎవరిని పట్టుకున్నారు అంటున్నారా? గౌరవం లేకుండా మాట్లాడుతూ మొన్నటిదాకా మాతో కలిసి ఉన్నావు కదా, వదిలేసాను. ఇంకా అవి సాగు, పోరా. రే అప్పి, ఇదో ఏ లోకం, ఒక్కసారిగా సబ్జెక్ట్ పోయిందని ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలేసింది, అలా చూపించడంతో వెళ్ళిపోయింది. ఒక్కసారిగా ప్రవర్తనలో తప్పానని మా నాన్న కూడా క్షమించే మనసు లేకుండా వదిలేశాడు. అవును, నేను తప్పే చేశాను, అయితే మాత్రం ఒక్కసారి కూడా క్షమించే మనసు లేదా? కనీసం ఫ్రెండ్స్ అన్న నన్ను అర్థం చేసుకుంటారంటే, ఉద్యోగాలు వచ్చాయి కదా, ఇక్కడ అవసరం లేదు స్వార్థానికి. వెళ్ళిపోయారు, అర్థం చేసుకుంటా వెళ్ళిపోయారు. దేవుడు దేవుడు అంటారు, ఎన్నో మొక్కాను, ఏదో చేశారు, అయినా అదంతా ఒక వట్టి మాట. ఏ దేవుడు నాతో ఇప్పటివరకు మాట్లాడలేదు, అదంతా ఒక మూర్ఖత్వం. ఈ ప్రపంచంలో నిజమైన ప్రేమ లేదు, అంతా ఒక వట్టి మాట, వేస్ట్. ఈ లవ్ ఇదంతా అట్రాక్షన్, నిజమైన ప్రేమ. ఒకసారన్నా, అవును నేను ఎంతో పాపం చేశాను, పాపం ప్రేమించేవాడు ఎవరి పూలకొల్లు లేరు. ఏంటి లోకం, మాయాలోకం, తెలుసుకో ఇది మాయాలోకం, ప్రేమలోకం, ప్రేమాలోకం, ప్రేమకర్థం తెలియని లోకం. బాబు, నన్ను ఎందుకు నా ఎంట పడుతున్నావు? నీ జీవితాన్ని నువ్వు బతుకు, నా జీవితాన్ని నేను బతుకుతాను. నా జోలికి రాకయ్యా, అయినా చివరిగా నా జీవితంలో మాట్లాడడానికి ఒక్కరన్నా ఉన్నారంటే అది నువ్వే, అది నాకు చాలు. బాబు వస్తా, నేను చూస్తుంటే చాలా డిప్రెషన్లో ఉన్నట్టుంది, ఏమైనా చెప్పు బాబు. నా బాధను మీకు చెప్పుకోవడం అనవసరం అండి. పర్లేదు చెప్పు బాబు. మీరు దానికి తీర్చలేరండి, నా బాధ మీరు తీర్చలేరు. చెప్తే కదా బాబు తీర్పేది. ఏం చెప్పమంటారా? ఏదో ఒక సబ్జెక్ట్ ఒకసారిగా పోయిందని ప్రేమించే అమ్మాయి నన్ను వదిలేసింది, ప్రవర్తనలో తప్పేనని మా నాన్న ప్రేమించే మనసు లేకుండా బయటికి ఎంటేశాడు. స్నేహితులు ఇప్పటి వరకు నాతో తిరిగి నన్ను అర్థం చేసుకోకుండా వదిలేశారండి. నీకు చెప్పుకోమంటారా? చెప్పుకోమంటారు. ఒక్క నిమిషం ఆగు. నిన్ను ప్రేమించేవారు ఉన్నారు, నిన్ను ఆదరించేవారు ఉన్నారు. నిజమా? నిన్ను చెంతకు చేర్చుకొని అక్కును చేర్చుకునే వారు ఉన్నారు. ఎవరది? ఒకప్పుడు నేను కూడా నీలాగే అలాగే ప్రేమించిన అమ్మాయి మోసం చేయ చదువులు ఫెయ్యాయని నన్ను తల్లిదండ్రులు వెలివేయగా, స్నేహితులను ఆశ్రయించినప్పుడు వారు నన్ను చూసి గేలి చేశారు. అటువంటి దిక్కు చూసిన పరిస్థితిలో ఆత్మహత్య శరణం అనుకొని ప్రయత్నిస్తున్నప్పుడు ఒక సహోదరుడు ఆ వ్యక్తి దగ్గరికి నన్ను పరిచయం చేశాడు. ఆ వ్యక్తి దగ్గరికి నన్ను నడిపించాడు. ఆయన నా పాతరోత జీవితం నుండి విడిపించి క్షమించి పూర్తిగా నూతన జీవితాన్ని అనుగ్రహించాడు. ఆ రోజు నుండి ఈరోజు వరకు నాలాంటి నీలాంటి అనేక మంది అభాగ్యులను ఆయన చెంతకు చేరుస్తున్నాను. బతికే ఉన్నాడు, నన్ను కూడా చేర్చుకుంటాడు, నిన్ను కూడా చేర్చుకుంటాడు, నన్ను కూడా ప్రేమిస్తాడా? నిన్ను కూడా ప్రేమిస్తాడు. అయితే ఎవరో చెప్పండి. ఆయనే నజరేయుడైన యేసు. నన్ను మార్చిన ఆ యేసు నిన్ను కూడా మార్చగలడు. నన్ను మార్చిన ఆ యేసు నిన్ను కూడా మార్చగలడు. యేసు ఎవరు? ఆయనే పరలోకమున దిగి వచ్చిన దైవకుమారుడు. ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం. పాపిని నాలాంటి ప్రేమిస్తాడా? అవును, పాపులైన మన కోసమే ఆ కలువరి సిలువలో మరణించాడు. ఏంటి, నాలాంటి వాడి కోసం? అవునండి, ఆయన మరణించాడు. ఆయన మరణించాడు. నేను తెలుసా? తెలుసు. నేనైతే ఇంక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను, ఆయన చెంతకి వెళ్ళిపోతాను. ఇంక నేను ఆయనకి నేను అప్పగించేసుకుంటాను. నాకు ఈ లోకమొద్దు, నిజమైన ప్రేమ నాకు కావాలి. వెంటనే నాకు ప్రార్థన చేస్తారా? మోకరించు.
బ్రదర్ నిజంగా నా బాధ అంతా తీరిపోయినట్టు అనిపిస్తుంది. ఒక నిజమైన ప్రేమ నాకు పరిచయమైనట్టు అనిపిస్తుంది. ఇలాంటి ప్రేమను తెలియకుండా అనేక మంది యవనస్తులు చెడు వ్యసనాలకి లోనే వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత నాకెంతో ఉంది. ఇంకా పదండి వెళ్దాం. సరే ఒక్క నిమిషం కూడా వేచి ఉండడానికి వీల్లేదు. రండి వెళ్దాం. ఎందుకో పుట్టానని నా బ్రతుకే దండగని పనికి రాని వాడనని పైకి అసలే రాలేనని ఎందుకో పుట్టానని నా బ్రతుకే దండగని పనికి రాని వాడనని పైకి అసలే రాలేనని పది మంది నన్ను చూసి గేలి చేయు వేళ పనికొచ్చే పాత్రగా నన్ను చేసిన పరిశుద్ధునిగా నన్ను మార్చిన యేసయ్యానికే స్తోత్రము మెస్సయ్యానికే స్తోత్రము యేసయ్యానికే స్తోత్రము మెస్సయ్యానికే స్తోత్రము. రైట్, చక్కని చక్కని స్కిట్ మనం చూసాం. మన వాళ్ళు చక్కగా స్కిట్ ప్లే చేశారు. యవన ప్రాయంలో చదువుకోవాల్సిన సమయంలో చదువును పక్కన పెట్టి పనంగా పెట్టి ఒక యవనస్తుడు ప్రేమ మాయలో పడితే చదువు పాడైపోయిన తర్వాత తండ్రికి అవమానం తీసుకొచ్చిన తర్వాత ఇంటిలో వాళ్ళు ఇక నువ్వు మాకు అవసరం లేదు పో అన్న తర్వాత స్నేహితులు కూడా కాదన్నాక ఒక కుర్రవాణి యొక్క జీవితం ఏమవుతుందో చక్కగా మన వాళ్ళు స్కిట్ వేసి చూపించారు. బహుశా మనలో కొంతమంది అటువంటి వారు ఉన్నారేమో. అబ్బాయి మోజులో పడి అమ్మాయి మోజులో పడి చదువును పాడు చేసుకున్న వాళ్ళు భవిష్యత్తును నాశనం చేసుకున్నవారు ఆఖరికి క్యారెక్టర్ను కూడా అపవిత్రపరుచుకున్న వారు ఉన్నారేమో. దయచేసి గమనించండి, నేను చెప్పినట్టుగా సాక్ష్యాన్ని పోగొట్టుకోవద్దు. రెండోదిగా మీ యవ్వనాన్ని పాడు చేసుకోకండి. సైతానుకు కావలసింది యవనస్తులు. మీరు ఏ ఫీల్డ్లోనైనా చూడండి, ప్రపంచాన్ని శాసిస్తున్నది ఈరోజు యవనస్తులు. అదే సమయంలో సైతాను చేతిలో ఈరోజు బందీలుగా ఉన్నది కూడా అత్యధిక శాతం యవనస్తులే. కానీ ప్రభువు సెలవిచ్చాడు, బైబుల్ సెలవిస్తుంది, యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు. యవన కాలంలో మనం మన జీవితాన్ని ప్రభువుకి అంకితం చేస్తే సుదీర్ఘకాలం అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రపంచానికి మనం చూపించవచ్చు, అద్భుతమైన సేవ కూడా చేయొచ్చు. వచ్చే వారం దేవుని మహాకృపను బట్టి ప్రపంచంలోనే అతిపెద్ద సంఘమైన పాల్ యాంగ్యుచో గారి సంఘంలో వాక్య పరిచర్య చేయటానికి వారు నన్ను ఆహ్వానించారు, వెళ్తున్నాను. మన భారతదేశ చరిత్రలో పాల్ యాంగ్యుచో గారి సంఘంలో మాట్లాడబోతున్న మొట్టమొదటి భారతీయునిగా వెళ్తున్నాను. దయచేసి వినాలి. ఎందుకు దీన్ని మేము మీ ఎదుట ప్రస్తావిస్తున్నానంటే నా గురించి గొప్పగా చెప్పుకోవడం కొరకు కానే కాదు సుమా, కానీ ఒక యవనస్తుడు
తన యవ్వన జీవితాన్ని తుచ్చమైన నీచమైన అల్పకాల పాప భోగాలకు అమ్ముకోకుండా ఆ యవ్వన ప్రాయాన్ని ప్రభువుకు అంకితం చేస్తే, అలా అంకితం చేయబడిన జీవితాన్ని దేవుడు ఎంతగా దీవిస్తాడో ఈరోజు మనం అందరం చూస్తున్నాం. ప్రపంచ చరిత్రలోనే ఈరోజు మన కల్వరి టెంపుల్ గురించి మాట్లాడుతున్నారు. ప్రపంచంలో ఉన్న అనేక దేశాల వారు మన కల్వరి టెంపుల్ గురించి చర్చిస్తున్నారు. కారణం తెలుసా? 3% ఉన్నటువంటి క్రైస్తవులు కలిగిన దేశంలో ఇప్పుడు ప్రపంచంలోనే అతి వేగంగా పెరుగుతున్న సంఘం భారతదేశం నుంచి పుట్టుకొచ్చింది. అది ఎలా సాధ్యమైంది? పాల్ యాంగిచో వారి సంఘము ప్రపంచంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందిన సంఘంగా ప్రపంచం అంగీకరించింది. ఆ సంఘంలోనే వచ్చేవారు నేను వెళ్ళి మాట్లాడబోతున్నాను. కానీ దేవుడు మనకిచ్చిన కృపేంటో తెలుసా? పాల్ యాంగిచో గారు తాను సంఘము స్థాపించినప్పటి నుంచి 10 సంవత్సరాల్లో వారి సంఘ సభ్యులు ఉన్నటువంటి సంఖ్య కంటే మన కల్వరి టెంపుల్లో రెట్టింపు సంఘ సభ్యులు ఉండడం అది నిజంగా అద్భుతం. ఎలా సాధ్యమైంది? తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మీ యవ్వన ప్రాయాన్ని సైతానుకు అప్పగిస్తే ఎంతగా నాశనం చేయగలడో అంతగా నాశనం చేసి పడేస్తాడు. అదే ప్రభువుకు అప్పగించినట్లయితే ఎంతగా దీవించగలడో దయచేసి ఒక్కసారి నన్ను చూసి తెలుసుకోమని నేర్చుకోమని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఇంత అద్భుతమైన సంఘం, ఇంత అద్భుతమైన పట్టణంలో ఇంత తక్కువ టైంలో ప్రపంచ చరిత్రలోనే ఏ దేశంలోనూ ఏ ఖండంలోనూ ఏ పట్టణంలోనూ 10-11 సంవత్సరాల వ్యవధిలో 150,000 మంది సంఘము కలిగిన సంఘం ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఎక్కడా జన్మించలేము. అది మన హైదరాబాదులో సాధ్యమైంది. అది దేవుని వల్ల సాధ్యమైంది. ఒక యవ్వనస్తుడు తన యవ్వన ప్రాయాన్ని సాతానుకు అప్పగించకుండా జీవము కలిగిన దేవునికి అప్పగిస్తే దేవుడు ఆ కుర్రవాణి ద్వారా యవ్వనస్తుని ద్వారా ఏం చేయగలడో ఈరోజు ప్రపంచానికి ప్రభు చూపిస్తున్నాడు. ఒక నన్నే కాదు, నీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేయి, మీ యవ్వన ప్రాయాన్ని ప్రభువుకు అంకితం చేయి. ఖచ్చితంగా దేవుడు నిన్ను కూడా అద్భుతమైన సాధనంగా ఉపయోగించుకోగలడు. ఎప్పుడూ చెప్తూ ఉంటాను, వినండి, అమెరికా ఖండాన్ని గడగడలాడించింది ఓ అద్భుతమైన సేవకుడు, ఆయన పేరు డిఎల్ మోడీ. కానీ యవ్వన ప్రాయంలోనే తన జీవితాన్ని ప్రభువుకు అంకితం చేశాడు. చైనా దేశానికి వెళ్ళి చైనా దేశాన్ని సువార్త చేత బహుగా ప్రభావితం చేసిన వ్యక్తి హడ్సన్ టేలర్, తాను కూడా యవ్వన ప్రాయంలోనే టీనేజ్లోనే తన జీవితాన్ని ప్రభువుకు అంకితం చేశాడు. ఆఫ్రికా ఖండానికి వెళ్ళి అద్భుతమైన సేవ చేసి ఆ ఖండము ఒకప్పుడు చీకటి ఖండంగా పిలువబడింది, కానీ ఇప్పుడు అది 60% మంది క్రైస్తవులు కలిగినటువంటి ఖండంగా పిలువబడుతుంది. కారణం తెలుసా? అతి చిన్న ప్రాయంలోనే తన జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసిన డేవిడ్ లివింగ్స్టన్ అనే యవ్వనస్తుడు ఆఫ్రికా దేశానికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. యవ్వనస్తుడు. ఈరోజు మన భారతదేశంలో 40 భాషల్లో బైబుల్ తర్జుమా చేయబడింది. వారి వారి భాషల్లోనే ఇప్పుడు బైబుల్ చదువుకుంటున్నారు. కారణం తెలుసా? ఇంగ్లాండ్ దేశంలో చెప్పులు కుట్టుకుంటున్నటువంటి ఒక కుర్రవాడు ప్రపంచ పటం కొరకు ప్రపంచ పటాన్ని తయారు చేసుకుని ప్రార్థన చేస్తూ భారతదేశ పటం మీద ఎందుకు తన కళ్ళు పడినాయి, భారతదేశం గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేసేవాడు. ప్రభువా, భారతదేశంలో సువార్త ప్రకటించే వారిని పంపించు, సువార్తను అందించే వారిని పంపించు, నాకు పెద్దగా చదువు లేదు, చదువు రాదు, నాలాంటి వాడు వెళ్ళిన ఉపయోగం లేదు, ప్రభువా భారతదేశంలో సువార్త ప్రకటించబడాలి, సువార్తికులను పంపించు.
దేవుడు చెప్పాడు, పంపించడానికి ఎవరూ లేరు, నువ్వే వెళ్ళు. చదువు లేదుగా, పెద్ద తెలివైన వాడిని కాదుగా, అయినా నేను వాడుకుంటాను, నువ్వు నా మాట విని వెళ్ళు. ఒక్కర్రవాడు పెద్దగా చదువుకుపోయినా చదువుకోకపోయినా చెప్పులు కుట్టేవాడైనా దేవుని పిలుపును అందుకొని భారతదేశంలో అడుగుపెట్టాడు, కలకత్తాలో అడుగుపెట్టాడు. పెద్దగా చదువు లేదు, కానీ గమనించండి, దేవుని చేతిలో పడినటువంటి ఒక యవనస్తుడు మన పరిశుద్ధ గ్రంథాన్ని నల్లభై భాషల్లోనికి తర్జుమా చేశాడండి. ఎలా సాధ్యమైంది? సంస్కృతం నుండి ఇంగ్లీష్లోనికి, ఇంగ్లీష్ నుండి సంస్కృతంలో డిక్షనరీ రాశాడండి. మన భారతదేశంలో బ్యాంకింగ్ సిస్టాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి కూడా ఆయనేనండి. సతీ సహగమనం అనేటటువంటి వ్యవస్థను అరికట్టడానికి పోరాడిన వ్యక్తి అండి. ఆయన పేరే డాక్టర్ విలియం కేరీ. ఈరోజు మన భారతదేశంలో అనేక మంది చేతిలో బైబిల్ ఉంది అంటే ఆ పుణ్యాత్ముని యొక్క త్యాగమేనండి. కానీ ఎప్పుడు దేవుడి చేతిలో పడ్డాడో తెలుసా? యవ్వన ప్రాయంలో దేవుని చేతిలో పడ్డాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రపంచాన్ని ప్రభావితం చేసిన గొప్ప సేవకులు, సువార్తికులు ఎప్పుడు తమ జీవితాన్ని దేవునికి ఇచ్చారో తెలుసా? యవ్వన ప్రాయంలో తమ జీవితాన్ని దేవునికి ఇచ్చారు. అడుగుతున్నాను ప్రియ సహోదరి సహోదరా, నీ జీవితాన్ని బాగు చేసే దేవునికి నీ జీవితాన్ని ఇస్తావా? పాడు చేసే పాపిష్టి స్నేహితులకు నీ జీవితాన్ని ఇస్తావా? ఒక సహోదరుని పేరు సత్యబాబు. తాను తన జీవితాన్ని ఒక అమ్మాయికి ఇచ్చాడు. ఏం జరిగిందో చూడండి, మీరే చూడండి ఏం జరిగిందో. అదే సత్యబాబు, మా అన్ని కుటుంబం వచ్చా నేను, నీ ప్రేమను తెలుసుకున్నాను కానీ నామకార్థం జీవించేవాడిని. నాకు అమ్మాయి ప్రేమించాను, ఆమెని కలిసి పార్టీకి వెళ్ళేవాళ్ళం, సినిమాలకు వెళ్ళేవాళ్ళం, రెస్టారెంట్కి వెళ్ళేవాళ్ళం, షాపింగ్ కూడా వెళ్ళేవాళ్ళం. కాస్త అమ్మాయికి ఏదంటే అది మొత్తం కొనిచ్చేవాడిని. మాట్లాడిన తర్వాత నా మధ్య డ్రాప్ చేయవన్నది, సరే డ్రాప్ చేశాను. అప్పటికి అక్కడ వేరే అబ్బాయి నిలబడి ఉన్నాడు. నిలబడిన తర్వాత అబ్బాయి బండికి వెళ్ళిపోయింది. మళ్ళా రోజు అడిగాను, ఎవరు అంటే మా అన్నయ్య అంది. సరే నేను సొంత అన్నయ్య అన్నాను అని కాదు అంది. సరే నా జీవితంలోకి నీ ఇంటర్ అయ్యాను కదా, అన్నయ్య లేదు ఎవరు లేరు, నీకేమైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటా నాకు చెప్పన్నా నేను. సరే ఓకే అంది. ఓకే అన్నా కూడా అబ్బాయి ఫోన్ నుంచి అమ్మాయి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ ఏమైనా ఫీడ్ చేసిందంటే సార్ని ఫీడ్ చేసింది అన్నమాట. అబ్బాయి ఫేర్ వేరు, అమ్మాయి మొబైల్లో ఫీడ్ చేసింది పేరు వేరు. సరే నా ముందే మాట్లాడుతుంది, సరే అంటుంది. అబ్బాయి ఫోన్ వస్తే చాలు, ఇమీడియట్గా నా అర్జెంట్ ప్రాబ్లం వెళ్ళిపోతుంది. నేను చెప్పాను ఈ కాదు ఎవరు ఫోన్ వస్తానికి వీల్లేదు, ఎవరితో మాట్లాడతానికి వీల్లేదు అని చెప్పాను.
ఇప్పుడు తన అమ్మ ఏం చెప్పిందంటే సరే ఎవరితో మాట్లాడమో ఏ ఫోన్ రాదని చెప్పి తను చెప్పింది. ప్రేమ వల్ల మూసుకుని నేను జీవిస్తుండగా నా తల్లి నా తండ్రి అంటే ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు సరిగ్గా ఇంటికి రావట్లేదు ఇదే సమయంలో ఇద్దరి మీద నాకు డౌట్ వచ్చింది. డౌట్ నాతో ఉన్నప్పుడు అమ్మాయి కలిసి ఉన్నప్పుడు అటువంటి టాబ్లెట్ తింటూ ఉండదు అమ్మాయి. ఈ టాబ్లెట్ నేను గుర్తుంచుకొని దేని కోసం వార్త చెప్పి ఇంక్వైరీ చేస్తాను. చెప్పినారంటే ఈ ప్రెగ్నెన్స్ రాకుండా వాడతాను చెప్పన్నారు. అప్పుడు నాకు తెలిసిపోయింది ఇద్దరు పాపం చేస్తారని చెప్పేసి అమ్మాయి నన్ను మోసం చేసింది. అమ్మాయి గురించి తల్లిదండ్రులు నుంచి పెట్టాను నేను. అమ్మ గురించి ఆయన డబ్బులే ఖర్చు పెట్టాను. అమ్మాయిని సర్వస్వం అనుకున్నారు కానీ అమ్మాయి మోసం చేసింది. ఎందుకు అమ్మాయి ఎంత చేసినా మారతలేదు అనే బాధతో దిగులుతో వస్తున్నాను. వస్తున్నప్పుడు నాకు తెలిసిన సహోదరుడు వచ్చాడు. వచ్చినప్పుడు ఇంటిగా ఇటువంటి అల్ల ఉన్నాను అన్నప్పుడు నేను చెప్పాను నాకు ఉన్న పాపం అప్పుడు చెప్పాను. చెప్పినప్పుడు ఎన్నీ వద్దులే అలవేటప్పుడు రా అని నేను తీసుకొచ్చాను. వచ్చిన రోజే దైవజనం ద్వారా దేవుడు నాతో స్వీట్ గా మాట్లాడాడు. నువ్వొద్దు అని చెప్పి పారిపోయే వాళ్ళను నువ్వు నాకు అవసరం లేదని చెప్పి వెళ్ళిపోయే వారు కూడా పడ్డం కన్నా నీ కోసం 2000 సంవత్సరాల క్రితం శిలువలో మరణించిన ఈ ప్రేమ స్వరూపి అయిన ఈ నిజమైన స్నేహితుణ్ణి ప్రేమికుణ్ణి ఎందుకని ఈ తమ్ముళ్ళు చెల్లెళ్ళు అర్థం చేసుకోకూడదు. బతుకును పాడు చేసే బతుకును వాడుకునే వాడుకున్న తర్వాత విడిచిపెట్టేసే ఈ పాపిష్టి ప్రేమికులను కూడా పడ్డం కన్నా పాడైపోయిన బ్రతుకును నాశనమైపోయిన బ్రతుకును కూడా బాగు చేయగలిగిన ప్రభు యేసుక్రీస్తుని ఎందుకని ఈ రోజున యవనస్తులు అర్థం చేసుకోకూడదు? ఎందుకని ఆయన అంగీకరించకూడదు? ఆ గద్దింపు మాట విన్న తర్వాత అక్కడికక్కడే మోకరించి ఆ కన్నీళ్లతో చేసిన ప్రతి తప్పు ప్రతి పాపం ఒప్పుకొని విడిచిపెట్టాను. ఆ రోజు నుంచి కవడం వస్తూ ఎంతో బలపడుతున్నాను. నేను ఆత్మీయంగా బలపడుతున్న సమయంలో అమ్మాయి ఎవరికి వచ్చింది వచ్చింది తెలియజేసుకున్నది. అప్పుడు అనుకున్నాను ఏంటి అమ్మాయి అబ్బాయితో పాపం చేసింది నన్ను పెళ్లి చేసుకోమంటుంది ఏంటి అని చెప్పేసి నేను పెళ్లి చేసుకుని వద్దని చెప్పాను. నేను అమ్మాయి అప్పుడు ఏమందంటే నన్ను ఎట్లా చేసుకోవు నీ ఎందుకు వస్తుంది అంటే నాకు వాదన ఇచ్చి అమ్మాయి వెళ్ళింది. ప్రేమించి వాడుకొని విడిచిపెట్టడం ఆమె కేసు పెట్టింది. కేసు పెట్టిన తర్వాత నేను 10 నెలల బాధ్యతకి వెళ్తా ఉన్నాను. అసలు గత సమయంలో నేను ప్రార్థన చేసుకున్నాను ప్రభువా ఈ కోర్టు నుంచి నేను విడుదల దయచేసి నేను ఎంతో ప్రార్థన చేసుకున్నాను. అలాగే ప్రార్థన చేస్తున్న కొద్ది రోజులనే అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళే వచ్చి కేసు రిటర్న్ చేసుకున్నారు. దేవుడు నాకు పూర్తిగా విడుదల ఇచ్చాడు. ఇప్పుడు నా కూడా మ్యారేజ్ అయింది. నేను నా భార్య ఎంతో సంతోషంగా ఉన్నాం. నా జీవితాన్ని మార్చిన ఏసైకి ఏమి ఇచ్చిన తప్పని చెప్పేసి ఈ కలవ టెంపుల్లో పరిసరాలు ఓడబడుతున్నా. అంతేకాకుండా అనేక లక్షల మందికి శుభవార్త అందిస్తున్న కలవరసర 5 సార్లు బలపరిచారు. నన్ను గద్దించి నేను సరిచేసి వాక్య ద్వారా ఎంతో బలపరుస్తున్నా. సతీహయ్య గారికి నాకు నిండు వదనాలు. సమస్త మహిమ దేవునికి చెల్లింది కాదు. సమయం పాడు చేసుకున్నాడు, పర్సు ఖాళీ చేసుకున్నాడు. చివరికి వచ్చేసరికి
కన్నీళ్లతో మిగిలిపోయాడు. ఉన్నారా ఈరోజు పాపిష్టి స్నేహంలో పడి, అమ్మాయి పిచ్చిలో పడి, అబ్బాయి పిచ్చిలో పడి ఇలా సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్న వారు, మోసపోయిన తర్వాత దుఃఖంతో ఏకాకిగా తల్లికి తండ్రికి అవమానకరంగా మిగిలేటటువంటి వారు ఎవరైనా ఉన్నారా? అయితే ఈ సహోదరుని యొక్క సాక్ష్యం ఒక వార్నింగ్. ఇతని జీవితంలో సమయం పాడైంది, ఇతని జీవితంలో డబ్బు పాడైంది, డబ్బు వృధా అయిపోయింది, తల్లికి తండ్రికి భారంగా మిగిలాడు. ఈరోజు మాటలు వింటున్న సహోదరి సహోదరుడ, యవ్వన ప్రాయంలో ఈ ప్రేమ పిచ్చిలో పడి ఇంతే కాదు ఆరోగ్యం కూడా పాడు చేసుకోవచ్చు. పాపిష్టి పనులు చేసేవాళ్ళు, పాపానికి దాసోహం అయ్యేవాళ్ళు, స్నేహితులతో తిరుగుతూ జీవితాన్ని నాశనం చేసుకునేవాళ్ళు ఆఖరికి ఎలా ఏడుస్తారో తెలుసా? ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న ఒక సహోదరుని యొక్క సాక్ష్యం మీ కళ్ళతోనే చూడండి, వినండి. నేను అన్య కుటుంబం నుంచి వచ్చాను, పూజలతో నిండి ఉన్న కుటుంబం నుంచి వచ్చాను. పైకి మంచివాడిలాగా, బుద్ధిమంతుడుగా, భక్తి పరుడులాగా కనిపించేవాడిని. కానీ నా రహస్య జీవితము చాలా హీనమైనది. నా యవ్వన జీవితాన్ని వేశ్యలతోనూ జలసాలతోనూ, నా జీవితం అంతా సరదాలతోనూ కోరికలతోనూ జీవిస్తూ అదే పెద్ద జీవితంలాగా, విలాసవంతమైన జీవితంలాగా, అందుట్లోనే ఆనందం ఉందని జీవించేవాడిని. ఆ తర్వాత నాకు వివాహం అయినది. వివాహం అయిన తర్వాత చెడు తిరుగులన్నీ కూడా మానేశాను. కష్టపడి పని చేసుకుంటుంటూ బాగా సంపాదించుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. అలా సంపాదిస్తూ ఆ విధంగా నా జీవితంలో స్థిరపడిపోయి ఇక నా జీవితంలో ఏ లోటు లేదని, ఏ డోకా లేదని జీవిస్తున్న సమయంలో నా గుండెలు పగిలిపోయే వార్త నేను వినాల్సి వచ్చినది. ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ టెస్ట్ చేయించమన్నారు. బ్లడ్ టెస్ట్ చేయించిన తర్వాత తేరా తేలింది ఏమిటంటే నాకు చెవి ఉందని చెప్పారు. భయంతో కుంగి కొట్టుకూలిపోయాను. ఏ చెరు తిరుగుళ్ళైతే సరదాగా భావించి ఏమి కాదని నేను తిరిగానో ఆ చెడు తిరుగుళ్ళే నా జీవితాన్ని కవలించి వేశాయి. చెవి వ్యాధిని చచ్చిపెట్టి అలా ఆడిపోతున్నాను. ఈ భయంకరమైన ప్రాణాంతకమైన వ్యాధి గురించి ఎవరికి చెప్పుకోలేక నాలో నేను కుమిలిపోతూ అల్లాడిపోతూ జీవిస్తున్నాను. 3 సంవత్సరాల తర్వాత అకస్మాత్తుగా నా భార్య నోట్లో నుంచి రక్తం పడింది. తర్వాత హాస్పిటల్కి తీసుకుని వెళ్తే అక్కడ డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి భయంకరమైన ఒక మాట చెప్పారు. నా భార్యకి చేయమని చెప్పారు. ఫైనల్ స్టేజ్లో ఉంది, మహా అంటే 2-3 రోజుల కంటే ఎక్కువ బరుదని చెప్పారు. నేను చేసిన పాపములకు, నేను చేసిన సరదాలకు అమాయకురాలైన నా భార్యను బలి తీసుకున్నాను. 2 రోజులు నా కళ్ళ ముందు నా భార్య సరిపోయింది. నేను చేసిన విచారం వల్ల నా భార్య ప్రాణాలు పోగొట్టుకుంది, నా ప్రాణాలు కూడా రేపు మాకు అన్నట్లుగా ఉన్నాయి. ఆ స్థితిలో నా దగ్గర పనిచేసే ఒక సహోదరుడు ఆదివారం పనికి రాకపోతే ఎక్కడికి వెళ్ళారని అడిగినప్పుడు అతను కలవర్ టెంపుల్కి వెళ్ళాను అని చెప్పాడు. చెబుతూ మీరు కూడా వెళ్ళండి, దేవుడు మీతో మాట్లాడతాడు, మిమ్మల్ని దర్శిస్తాడు అని చెప్పాడు. ఇందుకో అతని మాటలు విన్న తర్వాత కలవర్ టెంపుల్కి రావాలని నేను వచ్చాను. దైవజనులు సతీష్ కుమార్ గారు చెప్పిన దేవుని వాక్యం ద్వారా యేసు ప్రభుని తెలుసుకున్నాను. ఆపత కాలమందు దేవునికి మొర పెడితే ఆ మొర విని జవాబిస్తాడని తెలుసుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయాను. ఇక నుంచి కలవర్ టెంపుల్కి క్రమం తప్పకుండా వద్దామని అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోయాను. ఆ తర్వాత కొంతకాలానికి నాకు జాండీస్ అటాక్ అయ్యాయి. సీరియస్ పొజిషన్లోకి వెళ్ళిపోయాను. సావు బతుకుల మధ్య హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నాను.
ఆ స్థితిలో ఎముకలు తప్ప నా శరీరంలో ఏమీ లేవు. డాక్టర్లు వాళ్ళు చేసే ప్రయత్నములు అన్ని చేసి ఇక కొన్ని రోజులే బతుకుతాడు, కావాల్సిందేదో వండి పెట్టండి ఇక బతకదని చెప్పేశారు. ఆ స్థితిలో నేను కలవర్ టెంపుల్కి వచ్చినప్పుడు సతీష్ కుమార్ అయ్య గారు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఆ పెద్ద కాలమును మొరపెట్టుము, ఉత్తరం ఇచ్చును అనే మాట నాకు జ్ఞాపకం వచ్చి ఏసఐకి ప్రార్థన చేయటం మొదలు పెట్టాను. నేను చేసిన పాపం గురించి ఒప్పుకుంటూ మరీ ముఖ్యముగా నా భార్యకి చేసిన మోసం గురించి అలా ఆడిపోతూ ప్రభుత్వ ప్రార్థన చేశాను. అలా 24 గంటలు పశ్చాత్తాపడుతూ ప్రభు పాదాలు పట్టుకున్నాను. దేవుడు అప్పుడు కార్యం చేశాడు. సాక్షాత్తు ఆయేసు క్రీస్తే నా దగ్గరికి వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. ఆ మరణాడే డాక్టర్లు వచ్చారు. నేను సురుగ్గా ఉండటం చూసి నా దగ్గరికి వచ్చి అన్ని టెస్టులు చేశారు. ఆ టెస్టులు అన్ని కూడా నార్మల్కి వచ్చాయి. ఆ ఏసే కృప వల్ల పూర్తి ఆరోగ్యాన్ని నేను పొందుకున్నాను. నేను ఆరోగ్యం అయితే పొందుకున్నాను, కానీ నేను చేసిన పాపం వల్ల, నేను చేసిన మోసం వల్ల నా భార్య చనిపోయింది. నేను పోగొట్టుకున్న నా భార్యను మాత్రము ఎప్పటికీ నేను పొందుకోలేను. ఈ బాధన్న ప్రతి క్షణము నన్ను వేధిస్తుంది. అందుకనే చెబుతున్నాను, అయ్యలారా దయచేసి పాపం జోలికి వెళ్ళమాకండి. ఆ పాపము చేసి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి మోసము చేయొద్దని, అన్యాయము చేయొద్దని బతిమలాడుకొంచున్నాను. ఈ రెండు చేతులు జోడించి విజ్ఞాపన చేస్తున్నాను. పాపం వల్ల వచ్చు జీతము మరణమని, ఆ మరణానికి ముందు వచ్చే సూచన మరణకరమైన రోగమని ఈ సహోదరుడు సాక్ష్యమిస్తున్నాడు. సరదా కని, జల్సా కని, స్నేహితులతో తిరిగి వేశ్యల దగ్గరకు వెళుతూ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే ఆ జీవితము అంత సులభంగా ఆ వ్యక్తిని కాటు వేయకుండా విడిచిపెట్టదని ఈ సాక్ష్యమే నిదర్శనం. అమ్మ చెల్లెళ్ళు దయచేసి వినండి, ఈ మధ్య ఒక సహోదరి వచ్చి ఏడుస్తూ ప్రార్థన సహాయం కోరుతుంది. భయంకరంగా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, నేను ప్రేమించిన అబ్బాయి చచ్చిపోబోతున్నాడు, మరణ పడక మీద ఉన్నాడు, ప్రార్థన చేయండి, అతన్ని నేను ఎలాగైనా దక్కించుకోవాలి, అతన్నే పెళ్లి చేసుకోవాలి అడిగాను. ఎందుకు అతను మరణ పడక మీద ఉన్నాడు, ఎందుకు అతను చచ్చిపోబోతున్నాడు, ఎటువంటి రోగంతో చనిపోబోతున్నాడు? ఆ అమ్మాయి అంటుంది, హెచ్ఐవి రోగంతో చచ్చిపోబోతున్నాడు. హెచ్ఐవి రోగంతో చచ్చిపోయే వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నావా? అవునన్నా. అమ్మ అది నీకు క్షేమం కాదు కదమ్మా, అది నీకు మంచిది కాదు కదమ్మా. హెచ్ఐవి రోగంతో ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానంటావేమిటి? దయచేసి నా మాట విను, అతని క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం, అతను బాగుపడాలని ప్రార్థన చేద్దాం, కానీ నీ కోరిక మాత్రం అది సరైంది కాదమ్మా. లేదన్నా, ఆ అబ్బాయి బ్రతకాలి, ఆ అబ్బాయి నేను పెళ్లి చేసుకోవాలి. నేను అన్నాను, ఆ అబ్బాయి ఎక్కడెక్కడో తిరిగి పాపిష్టి పనులు చేసి హెచ్ఐవి రోగం కొని తెచ్చుకుంటే నువ్వేమో అతని స్నేహితురాలిగా హెచ్ఐవి రోగంతో మరణ పడక మీద ఉన్న వ్యక్తిని బ్రతికించుకుంటాను, అతన్ని నుంచే శరీరాన్ని ప్రేరేపించుకుంటూ నీచమైన కార్యాలు చేసేవాడు మనలో ఎంతమంది ఉన్నారు? దాన్ని నువ్వు జయించకపోతే, నువ్వు చచ్చేంత వరకు ఆ అలవాటు నిన్ను విడిచిపెట్టదు. లాస్ట్ వీక్ ఒక సహోదరుడు వచ్చి నా ఎదుట నిలబడ్డాడు.
తనకున్న సమస్యను చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడు, తడబడుతున్నాడు, తలదించుకునే ఉండిపోయాడు. దేనికోసం ప్రార్థన చేయమంటావయ్యా? అన్నా, నా సమస్యను ఎవరికీ చెప్పుకోలేనన్నా. ఏమిటి నీ సమస్య? అదేనన్నా, చెప్పుకోలేని సమస్య. మరి ఎవరికీ చెప్పుకోలేని సమస్యను గురించి నా దగ్గరకు వచ్చి ఎందుకు నిలబడ్డావు? చెప్పాలని ఉంది కానీ చెప్పటానికి బాధగా ఉంది, చెప్పటానికి నోరు రావటం లేదు. కాసేపు మౌనంగా ఉన్న తర్వాత, సరే చెప్తే ప్రార్థన చేస్తా, చెప్పకపోయినా ప్రార్థన చేస్తా అని నేను ప్రార్థన చేసే టైంలో అన్న ఒక నిమిషం, నాకు చిన్నప్పటి నుంచి క్షమించండి, నేను చెప్పుకోలేని సమస్య అని చెప్పా కదా, నిజంగా ఎవరికి చెప్పుకోలేని సమస్య. కానీ చెప్తున్నాను. ఏమిటి? నేను పురుషులతోనే పాపం చేస్తాను, నేను పురుష సంయోగిని. సాధారణంగా పురుషుడు అమ్మాయిని చూసినప్పుడు శోధించబడతాడు, కానీ నేను అబ్బాయిని చూస్తే శోధించబడతాను. నేను పురుషులతో పాపం చేసే భయంకరమైన వ్యక్తిని. వెంటనే ఒక ప్రశ్న వేశాను, వైవానుకోపతిలో నాకు ఒక సమాధానం చెప్తావా? ఏమిటి? ఏమిటన్నా? ఈ అలవాటు నీకు ఎప్పటి నుంచి ఉంది? ఈ సమస్య నీకు ఎప్పటి నుంచి ఉంది? అతను చెప్పాడు, 7th class నుంచి అన్న. 7th class అంటే తెలుసా మీకు ఏ వయసు? 12 సంవత్సరాల వయసు. 12 సంవత్సరాల వయసులోనే ఈ కుర్రవాడిని సైతాను పట్టేశాడండి. చిరు ప్రాయంలోనే సైతాను వక్ర మార్గంలోనికి ఈడ్చుకుని పోయాడండి. సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు ఏ పాపాన్ని అయితే ప్రాక్టీస్ చేస్తున్నావో, ఏ పాపాన్ని అయితే తరచుగా చేస్తున్నావో, ఏ పాపాన్నైతే నువ్వు జయించలేకపోతున్నావో, ఏ పాపమైతే జయించాలి అని నువ్వు అనుకుంటూనే జయించలేకుండా దానికి రాజీ పడిపోయావో, ఒక ప్రశ్నను వేణిస్తావో, ఆ పాపాన్ని నువ్వు ఎంతకాలం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు? ఆ పాపాన్ని నువ్వు ఎంతకాలం నుంచి చేస్తున్నావు? ఖచ్చితంగా అది నిన్న ప్రారంభించింది కాదు, అది చాలా కాలమైంది నువ్వు ప్రారంభించి. ఎంతకాలమైంది? కొంతమంది జీవితంలో 5 సంవత్సరాలైంది, మరికొంతమంది జీవితంలో 10 సంవత్సరాలైంది, ఇంకొంతమంది జీవితంలో 15 సంవత్సరాలుగా, 20 సంవత్సరాలుగా అదే పాపాన్ని నువ్వు చేస్తూ వస్తున్నావు. ఈరోజు కూడా ఆ పాపాన్ని నువ్వు జయించలేకపోయావు. ఒక భక్తుడు సెలవిచ్చాడు, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, చచ్చిపోయేటప్పుడు కూడా బహుశా నువ్వు అదే స్థితిలో చచ్చిపోతావు. ఆ మాట నేను చదివినప్పుడు ఒక క్రొత్త కోణంలో జీవితాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. ఈరోజు నేను ఉన్నానో అదే స్థితిలో చచ్చిపోయేటప్పుడు ఉంటానా? నిజమేనా? ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుని అడుగుతున్నాను, ఈరోజు నువ్వేమై ఉన్నావు? ఈరోజు నీ శరీరంలో ఏ కార్యాలు జరగనిస్తున్నావు? ఈరోజు ఎవరితో పరిచయాలు పెంచుకుంటున్నావు? ఈరోజు ఏ పనులు చేస్తున్నావు? ఏ తప్పులు చేస్తున్నావు? ఏ విధంగా నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు? ఆ చెల్లెము HIV రోగంతో చచ్చిపోతున్న అతన్నే పెళ్లి చేసుకుంటానంటూ ఎందుకమ్మా వాడితో నీ జీవితం పాడు చేసుకుంటావంటే బహుశా ఆ రోగం నా దగ్గర నుంచి వెళ్ళిందేమో. ఎంత దారుణం అండి. అమ్మ చెల్లెళ్ళు దయచేసి వినండి, ప్రేమ ప్రేమ అంటున్నారు, ప్రేమ ముసుగులో చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు, వాడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తున్నారు, ఈ రాత్రి నాతోనే ఉండిపో అని చెప్పంటే అతని గదిలోనే నిర్భయంగా ఉండిపోవడానికి తెగించేస్తున్నారు. అటువంటి పాపిష్టి సమాజంలో ఈరోజు మనం జీవిస్తున్నాం. నువ్వు అనుకుంటున్నావు అతను చాలా మంచివాడని, నువ్వు అనుకుంటున్నావు అతను చాలా పవిత్రుడని, నువ్వు అనుకుంటున్నావు అతను చాలా నీతిమంతుడని. కంటే చేసి వినండి, ఇందాక ఒక సాక్ష్యం చూశాం. ఆ సాక్ష్యంలో ఆ తమ్ముడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తను ఏ అమ్మాయినైతే ప్రేమిస్తున్నాడో అదే అమ్మాయి మరొకరితో పాపం చేస్తుంది. నిర్భయంగా వెళ్ళి మెడికల్ షాప్కు వెళ్ళి గర్భం దాల్చకుండా మెడిసిన్ తీసుకుంటుంది, టాబ్లెట్లు తీసుకుంటుంది. ఉన్నారా మన మధ్య గర్భము దాల్చకుండా టాబ్లెట్లు వాడుతున్న వారు ఉన్నారా? మరికొంతమంది ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఈ పాపిష్టి వ్యాధులేమీ రాకుండా
మాకు తెలుసన్నా ఎలా వీటిని నిరోధించాలో. అలా నిరోధించే వాటిని మేము వాడతామన్నా. జాగ్రత్త, నువ్వు రోగమైతే రాకుండా నిరోధిస్తానని చెప్పి అంటున్నావు, కానీ దేవుడు కళ్ళు ఎర్ర చేసినో చేసిన పాపానికి శిక్ష విధిస్తే తట్టుకునే శక్తి నీకు ఉండనే ఉండదు. ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను, అడుగుతున్నాను. ఎంతకాలం నుంచి నువ్వు ఈ పాపిష్టి ప్రాక్టీస్ చేస్తున్నావు? ఎంతకాలం నుంచి నీ శరీరంలో ఇప్పుడు దేనికైతే నువ్వు లొంగిపోయావో, దేన్నైతే నువ్వు జయించలేకుండా ఉన్నావో, ఏ పాపమైతే పదే పదే చేస్తున్నావో, ఆ పాపాన్ని ఎంతకాలం చేస్తున్నావు? ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చిన నీకు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. నువ్వు ఎంతకాలంగా పాపం చేస్తున్నా, ఎంతో కాలంగా పాపం చేస్తున్నా, ఆ పాపమును జయించలేకుండా ఉన్నా, జయించాలి అని ఆశ ఉన్నప్పటికీ జయించే శక్తి లేక బలహీనంగా ఉన్నా, నీకు ఒక శుభవార్త, నా ప్రభు యేసుక్రీస్తుకు శక్తి ఉంది. నువ్వు ఎంతకాలంగా ఎంతో కాలంగా చేస్తూ వస్తున్న పాపమును క్షమించగలిగిన శక్తి కలిగిన వాడు. అంతేకాదు, నీకు జీవితాంతము వరకు జయమును ఇవ్వగలిగిన మహా గొప్ప దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే మొదటిగా నువ్వు చేయాల్సిందని తెలుసా? నీ పాపం ఏమిటో నువ్వు ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోకుండా ఒకవేళ ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళే ప్రయత్నం చేస్తే, నీ పాపంలోనే నువ్వు కంటిన్యూ అయితే ఏమవుతుందో తెలుసా? నువ్వు ఏడుస్తావు, కన్నీళ్లు కారుస్తావు. ఆ సహోదరుడు చేతులతో జోడించుకున్నాడు, అయ్యా నా పాపం వల్ల నా భార్య చచ్చిపోయింది, నా భార్యను పొట్టను పెట్టుకున్నాను. అనేక సందర్భాల్లో వచ్చి ఏడుస్తూ ఉంటాను, అన్నా నా బిడ్డల కోసం ప్రార్థన చేస్తారా? నీ కోసం ప్రార్థన చేయమంటే బాగుంటుంది, కానీ నీ బిడ్డల కోసం దీనికి? ఎందుకంటే నాకున్న వ్యాధి నా బిడ్డల్లో బయటపడకుండా. ఏముంది నీకు ఆ వ్యాధి? ఎయిడ్స్ రోగం ఉంది. చేసిన పాపిష్టి పనులు బట్టి ఎయిడ్స్ రోగం తల్లాడిపోతున్నాను. అది ఎప్పుడెప్పుడు నా బిడ్డల నుంచి బయటకు వస్తుందని బయటపడుతుందని భయపడి చచ్చిపోతున్నాను. నేను చేసిన పాపం వల్ల నా బిడ్డలు ఎందుకన్నా ఆ రోగంతో అల్లాడిపోవాలి? ఈరోజు మాటలు వింటున్న సహోదరి సహోదరులు, నిర్భయంగా పాపం చేసినా లేదు నిర్బంధంగా పాపం చేసినా దానికి మూల్యము చెల్లించక తప్పదు అనే సత్యం మర్చిపోవద్దని ప్రభు పాట మనవి చేస్తున్నాను. చెల్లెళ్ళు, ఎవరైతే మంచివాడు అనుకుంటున్నావో, ఎవరికి తెలుసు వాడు ఎక్కడెక్కడ తిరిగాడో గతంలో, ఎవరెవరితో తిరిగి ఏ నీచమైన పాపిష్టి పనులు చేశాడో, వాడికి ఏ రోగం ఉందో ఎవరికి తెలుసు? ఒక దంపతులు నా దగ్గరికి వచ్చారు, చక్కని దంపతులు, ప్రార్థన చేయమన్నారు. దేనికోసం? ఆ చెల్లెంటుంది, అన్న నేను ప్రెగ్నెంట్ నన్న, ప్రార్థన చేయండి, నా బిడ్డకి ఏమీ కాకుండా నాకు ఏమీ కాకుండా ప్రార్థన చేయండి. మా చక్కని ఫలాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, నీకెందుకు ఏమైనా కావాలి? నీ బిడ్డకు ఎందుకు ఏమైనా కావాలి? పక్కనే ఉన్న భర్తను చూస్తూ అంటుంది, నా భర్త పెళ్లి కాకముందు ఆ విషయం నాకు చెప్పలేదు. ఏ విషయం? నా భర్తకు హెచ్ఐవి ఉందన్న, చెప్పకుండానే పెళ్లి చేసేసుకున్నాడు. ఇప్పుడు నేను గర్భిణి, నాకు నా బిడ్డకు హెచ్ఐవి వస్తే తట్టుకోలేమన్నా, బ్రతకలేమన్నా. భర్త కామ్గా నిలబడ్డాడు. అయ్యా హెచ్ఐవి రోగం ఉండి కనీసం చెప్పకుండా ఈ అమ్మాయి జీవితాన్ని మోసం చేసేసావే, ఈ అమ్మాయి జీవితంతో ఆ అమ్మాయి కనేటటువంటి బిడ్డతో చెలగాటమాడుతున్నావే, నీ బిడ్డతో చెలగాటమాడుతున్నావే. కామ్గా ఉండిపోయాడు.
చేసుకోబోయే ముందు కూడా కనీసం తాను కలిగిన వ్యాధిని కూడా చెప్పకుండా దాచిపెట్టేసి పోతే ఏమవుతుంది? మరొక పేషెంట్ నా కళ్ళ ముందు కనిపిస్తుంది, అంతేగా. నాకు ఎలాగో రోగం ఉంది, ఇప్పుడు తనకి రోగం వస్తుంది, ఏమిటంట? ఎంత దారుణం అండి. చెల్లెళ్ళు తమ్ముళ్ళు, ప్రభు పేట మనవి చేస్తున్నా, పాపిష్టి జీవితానికి అమ్ముడు పోకండి, పాపిష్టి స్నేహాల్లో పడి జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఒకవేళ మీరు నిర్భయంగా పాపిష్టి పనులు చేయడానికి తెగించినట్లయితే బైబిల్లో దేవుడు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమో చూద్దామండి, యిర్మీయా గ్రంథము, యిర్మీయా ముప్పయో అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. యిర్మీయా 30:12 చదువుతున్నాను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు, నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. ఏంటట? నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు, నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. ఉన్నారా? ఈరోజు చేసిన పాపములను బట్టి వ్యాధి బాధలతో అల్లాడిపోతున్నవాడు, రోగములతో ఎలర్జీలతో అల్లాడిపోతున్నవాడు, శరీరము కుళ్ళిపోయి కంపు కొడుతున్న స్థితిలో ఉన్నవాడు, ఎన్ని మందులు వాడినా, ఎంతమంది డాక్టర్ల దగ్గరకు వెళ్ళినా కుదరినటువంటి రోగాలతో అల్లాడిపోతున్నవారు ఉన్నారా? అయితే జాగ్రత్తగా వినండి. దేవుడు అంటున్నాడు, నువ్వు చేసిన పాపములు విస్తరించటం నేను చూశాను, నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించటం నేను చూశాను, కాబట్టే నీకు వ్యాధిని శిక్షగా ఇచ్చాను, నీ శరీరాన్ని గాయపరిచాను. తరువాత ఏముంది? కాగా నీ పక్షమున వ్యాజ్యమాడెవడును లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. ఎస్, దేవుడు నిన్ను శిక్షించటం మొదలు పెడితే, నిర్భయముగా తగిన జాగ్రత్తలు నేను తీసుకున్నాను కాబట్టి నాకేం కాదు అనేటటువంటి పాపిష్టి ఉద్దేశంతో నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు అంటున్నాడు, నేను విధించే శిక్ష వల్ల, నువ్వు చేసిన పాపం వల్ల నేను విధించే శిక్ష నీ మీద పడినప్పుడు వైద్యము కూడా దొరకదు, వైద్యులకు కూడా అంతు చిక్కని వ్యాధితో నిన్ను మొత్తుతాను, హాస్పిటల్ చుట్టూ తిరుగుతావు, లెక్కలేనన్ని మందులు వేస్తావు, మారుస్తావు, అయినా నీ రోగం మాత్రం బాగుపడదు. నీ రోగాన్ని ఏ ఒక్కడూ కూడా బాగు చేయలేడు, అంతేనా? అలా నువ్వు రోగంతో బాధపడుతున్నప్పుడు, మంచము పట్టినప్పుడు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నప్పుడు నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. ఎప్పుడైతే దేవుడు నిన్ను శిక్షించడం మొదలు పెడతాడో జరిగేదని తెలుసా? నీ వాళ్లే, నీతో పాటు తిరిగిన వాళ్ళని ముఖం కూడా చూడరు. ఒకవేళ కనిపిస్తే ఎక్కడ నువ్వు డబ్బులు అడుగుతావు ఇవ్వని, ఒకవేళ కనిపిస్తే ఎక్కడ నువ్వు ఇదిగో పలానా టెస్టులు చేయించాలి, పలానా స్కానింగ్లు చేయించాలి, పలానా మందులు నేను వాడాలి, నాకు నెలకెంత అవుతుంది, కాస్త సహాయం చేస్తారా అని ఎక్కడ నువ్వు అడుగుతావని, ఎక్కడ వాళ్ళ పాకెట్లు ఖాళీ చేస్తావని. నీతో తిరిగిన వాళ్లే, నీతో త్రాగిన వాళ్లే, నీతో పాపిష్టి పనులు చేసిన వాళ్ళే, నీ పరసు ఖాళీ చేసిన వాళ్లే, ఎక్కడ వాళ్ళ పరసు నువ్వు ఖాళీ చేస్తావేమని చెప్పి నీ దరిదాపులు కూడా కనిపించరు. నీకు సహాయం చేయడానికి ఒక్కడు కూడా నీ దాపుకు రాడు. దేవుడు నిన్ను శిక్షించే రోజు వచ్చినప్పుడు ఎటువంటి స్థితి నువ్వు వెళ్లాల్సి ఉంటుందో మనం చూస్తున్నాం. నీ స్నేహితులందరూ
నిన్ను మర్చిపోతారు, మర్చి ఉన్నారు. వారు నిన్ను గూర్చి విచారింపరు. నీ గాయము చేత నీవు అరిచినవేమిటి? అరుస్తావెందుకు? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. దేవుడు శిక్షించు కాలము అనగా నిర్భయముగా పాపిష్టి పనులు చేసేవారిని దేవుడు చూసి శిక్షించు కాలము వచ్చినప్పుడు ఆ శిక్షను భరించలేక, గాయములు భరించలేక, నొప్పిని భరించలేక, ఆ బాధను భరించలేక, ఖర్చును భరించలేక ఏడుస్తావు, కేకలు వేస్తావు. ఈరోజు ఎవరైనా ఉన్నారు మన మధ్య అన్నా ఏడుస్తావు కేకలేస్తావు అని చెప్పి అంటున్నారు, కానీ ఆల్రెడీ ఏడుస్తున్నాను, ఆల్రెడీ క్రాంతులు వేస్తున్నాను. ఈ బాధ తట్టుకోలేక, ఈ వ్యాధి తట్టుకోలేక, ఈ అవమానం తట్టుకోలేక, ఈ నింద తట్టుకోలేక, ఈ ఓటమిని తట్టుకోలేక, ఈ మోసాన్ని తట్టుకోలేక ఇప్పటికీ నేను అరుస్తున్నాను, కేకలు వేస్తున్నాను. నేను చేసిన తప్పుకు, నేను చేసిన మోసానికి మూల్యము చెల్లిస్తున్నాను. అప్పుడు ఒక ప్రశ్న మీకు రావచ్చు, ఒకవేళ నా జీవితాన్ని సరిచేసుకుంటే, ఒకవేళ నా తప్పుని ఒప్పుకుంటే, ఒకవేళ ఈరోజు నా ప్రభు యొక్క క్షమాపణను కోరుకుంటే నా దేవుడు నన్ను కనికరిస్తాడా? నా అవమానాన్ని కొట్టివేస్తాడా? నా గాయాలను స్వస్థపరుస్తాడా? నా కన్నీటిని తుడుస్తాడా? నన్ను లేవనెత్తుతాడా? నాకు మంచి రోజును మరలా ఇస్తాడా అనేది నీ ప్రశ్న అయితే జాగ్రత్తగా విను. వారు ఎవరును లక్ష్య పెట్టని సియోనని వెలివేయబడినదని నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగా చేస్తాను, నీ గాయములు నేను మాన్పుతాను. ఎవరంటున్నారు? ఏ దేవుడైతే నిన్ను శిక్షిస్తున్నాడో, శిక్షించాడో అదే దేవుడు. నువ్వు క్షమాపణ కోరితే, ఆయన కనికరము కొరకు వేడుకుంటే ఆ దేవుడు అంటున్నాడు, నిన్ను నేను బాగు చేస్తాను, నిన్ను నీ గాయములను నేను కడతాను, నిన్ను లేవనెత్తుతాను. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అండి! ఆయన శిక్షిస్తున్నాడు, నువ్వు క్షమాపణ కోరితే ఆయన శిక్షను కొట్టివేసి నీకు మంచి రోజులు ఇస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, మంచి భవిష్యత్తుని ఇస్తాడు, మంచి జీవితాన్ని ఇస్తాడు, విజయకరమైనటువంటి జయకరమైనటువంటి భవిష్యత్తుని ఇస్తాడు. ఉన్నారా ఈరోజు మన మధ్య పనికి మాలిన స్నేహాల్లో పడి జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు, పనికి మాలిన స్నేహితులతో తిరిగి సమయాన్ని, చదువును, యవ్వనాన్ని, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నవాడు, పాపిష్టి అలవాట్లకు దాసోహమై, దేవునికి దూరమై, సైతాను చేతుల్లో బందీ అయి జీవితాన్ని నాశనం చేసుకున్నవారు మన మధ్య ఉన్నారా? అయితే వారికి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడేరా ఈరోజు? నీవు నన్ను క్షమాపణ కోరితే, నీవు నా వైపుకు తిరిగితే నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. అంతేకాదు, నీవు కలిగి ఉన్న బాధ నుండి, ఏ బాధను బట్టి ఏడుస్తున్నావో, కేకలేస్తున్నావో, ఏ వ్యాధిని భరించలేక, ఏ సమస్యను తట్టుకోలేక, ఏ అవమానాన్ని, ఏ అపజయాన్ని నువ్వు భరించలేక ఏడుస్తున్నావో, దానికి దేవుడు అంటున్నాడు, పరిష్కారం చూపిస్తాను, నీ సమస్యకు నేను పరిష్కారాన్ని ఇస్తాను, నీ గాయమును నేను ఉట్టి బాగు చేస్తాను. ఈరోజు ఎంతమంది మనలో ఆయన కనికరము కొరకు ప్రార్థన చేసేవారు ఉన్నారు? ఈరోజు నన్ను ప్రభు క్షమించాలి, ఈరోజు ప్రభు నన్ను కనికరించాలి, ఈరోజు ప్రభు నన్ను ముట్టి నా శరీరాన్ని బాగు చేయాలి, అపజయముతో నిండిపోయిన నా జీవితాన్ని జయ జీవితంగా మార్చాలి, నమ్మించి వంచినటువంటి స్నేహితుల యొక్క మోసములో నుండి ప్రభు నన్ను విడిపించాలని కోరుతున్నాను. చదువు పాడైపోయింది, ఉద్యోగం పోయింది, ఆరోగ్యం చెడిపోయింది, సొసైటీలో గౌరవము లేకుండా పోయింది, ఇటువంటి స్థితిలో
నా జీవితం బాగుపడాలని, నాకు మంచి రోజులు కావాలని ఆశిస్తున్నాను అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఉంటే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? నెక్స్ట్ సెషన్లోకి మనం వెళ్ళిపోబోతున్నాం, ప్రార్థనలో ఇంటి భవిస్తారా సహోదర సహోదరి? యవ్వన కాలంలో పాపిష్టి క్రియలకు, పాపిష్టి స్నేహాలకు, పాపిష్టి ప్రేమలకు, అల్పకాల పాప భోగాలకు ఒక వ్యక్తి తావిస్తే ఆ వ్యక్తి ఆఖరికి ఎలా నష్టపోతాడో, కష్టాలు పాడవుతాడో కొన్ని సాక్ష్యాలు విన్నాం. ఆ వ్యక్తి ఏ విధంగా శిక్షించబడతాడో వాక్యంలోను మనం విన్నాం. అడుగుతున్నాను ఈరోజు నీ జీవితంలో నువ్వు విడిచిపెట్టకుండా, విడిచిపెట్టాలి అనుకున్నప్పటికీ వదిలిపెట్టలేకుండా ఉన్న పాపం ఏమిటో, అది చిన్నప్పటి నుంచి నిన్ను వెంటాడుతుందని, చాలా కాలంగా నిన్ను వెంటాడుతుందని నీకు తెలుసు గనుక ఈరోజు మనస్ఫూర్తిగా ప్రభువును అడుగుతావా? ఒకవేళ ఈరోజు నువ్వు ఏ పాపంతోనో, ఏ అలవాటుతోనో, ఏ శరీర ఈచ్ఛతోనో నిన్ను నీవు నాశనం చేసుకుంటున్నట్లయితే, లేక జీవిస్తున్నట్లయితే, ఓ సత్యాన్ని మర్చిపోవద్దు. ఏమిటది? ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావు, నువ్వు చచ్చిపోయేటప్పుడు కూడా అలాగే జీవిస్తావు, చనిపోతావు. ఆ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట నేను చేస్తున్నాను. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలో ఒకవేళ నువ్వు మరణిస్తే పరలోకానికి వెళ్ళగలవా? ఈరోజు నువ్వు ఎట్టి జీవితాన్ని జీవిస్తున్నావో అట్టి జీవితంతోనే నువ్వు పరలోకాన్ని అడుగు పెట్టగలని నమ్మకం నీకుందా? లేకపోతే ఈరోజు ప్రభు కనికరం కోరుకు. ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఇంకా అమూల్యమైన సెషన్లోకి వెళ్ళబోతున్నావు. ప్రాముఖ్యంగా ప్రకటన గ్రంథంలో సంఘము ఎప్పుడు ఎత్తబడుతుందో, సంఘము ఎత్తబడిన తరువాత ఈ భూమి మీద 7 సంవత్సరాలు ఎంత శ్రమకాలం రాబోతుందో, 7 ముద్రలు ఇవ్వబడినప్పుడు, 7 బూరలు ఓదబడినప్పుడు, 7 పాత్రలు కుమ్మరింపబడినప్పుడు ఈ భూమి మీద ఎటువంటి పరిస్థితి దాపించబోతుందో మీతో పంచుకోబోతున్నాను సహోదరి సహోదర. యేసుక్రీస్తు త్వరలో రాబోతున్నాడు, మధ్యాకాశంలో ప్రత్యక్షం కాబోతున్నాడు. అది ఈ రోజే సంభవిస్తే మధ్యాకాశంలో క్రీస్తు నేను కలుసుకోగలననేటటువంటి సాక్ష్యం నిలబడదా? లేకపోతే ఈరోజు ప్రభు యొక్క క్షమాపణ కోరుకుంటావా? ప్రభు యొక్క కనికరం కోరుకుంటావా? హృదయపూర్వకంగా ప్రభువును అడుగుతావా? ప్రభు నన్ను కాదనవని, నన్ను కాదనలేవని నైనా నీ చింతకు నేను చేరాను. ఈ లోక ప్రేమలో మోసపోయిన నేను నీ ప్రేమే చాలని, ఇక నుంచి నిన్ను ప్రేమించాలని ఆశతో నీ సన్నిధికి వచ్చాను. నన్ను కనికరించు నాయన, నన్ను క్షమించు నాయన, నన్ను మన్నించైనా. ఈరోజు ఏ పాపంతో జీవిస్తున్నానో ఆ పాపంలోనే చనిపోతే నరకానికి వెళ్ళిపోతాను. నాకు ప్రతి పాపము పైన విజయము కావాలి, ప్రతి పాపము పైన జయము కావాలి. నన్ను కరుణించు, నిన్ను
ఉంచాలని నీ మనసే నేను కోరినా. నీ ప్రేమే చాలని నిన్ను ప్రేమించాలని నీ మనసే నేను కోరినా. నన్ను కాదనవరి నన్ను కాదనలేవని నీ చెంతకు నే చేరినా. నన్ను కాదనవని నన్ను కాదనలేవని నీ చెంతకు నే చేరినా. నీ ప్రేమే చాలని నిన్ను ప్రేమించాలని నీ మనసే కోరినా. నీ ప్రేమించాలని నిన్ను ప్రేమించాలని నీ మనసే కోరినా. లోకాన్ని చూసి పాపాన్ని చేసినే అలసి నీ చెంత చేరినా. లోకాన్ని చూసినే పాపాన్ని చేసినే అలసి నీ చెంత చేరినా. సాధారు గురికినా లోకానికి లొంగిన నీలోధిక్కని ఎంచిన. సాతానుకు దొరికిన లోకానికి లొంగిన నీవేనాధిక్కని ఎంచిన. నీవేనాధిక్కని ఎంచిన. నన్ను కాదనవని నన్ను కాదనలేవని నీ చెంతకు నే చేరినా. నన్ను కాదనవని నన్ను కాదనలేవని నీ చెంతకు నే చేరినా. నీ ప్రేమే చాలని నిన్ను ప్రేమించాలని నీ మనసే నే కోరినా. నీ ప్రేమించాలని నిన్ను ప్రేమించాలని నీ మనసే నే కోరినా. నీ మనసే నే కోరినా. నీ మనసే నే కోరినా. చూసి పాపాన్ని చేసి కలిసిపోయి ఈరోజు నుంచి ఎందుకు చేయాలి? స్నేహితులు చేయన్నాను, డాక్టర్స్ కూడా ఇక లాభం లేదన్నాను, ఆఫీస్లో ఉద్యోగం చేయొద్దు అన్నాను, నా తల్లి నా తండ్రి ముఖం చూపించొద్దు అన్నాను. నా బ్రతుకు ప్రశ్నార్థకంగా మారిపోయింది. నూతబై లేకుండా నన్నెవరు ప్రేమించాలని చేర్చుకున్నారని అంగీకరించాలని సత్యాన్ని గ్రహించాలయ్యా. ఎవరో లాభం వస్తుందంటే లాభం వస్తుందని ఆ లోభానికి లొంగిపోయి అయ్యో ఎన్నో మోసాలు చేశాను. చేసినే సొలసిలి శరణు చేరినాసించినే లోపాలు చేసినే సొలసిలి శరణు చోరినా. శోధనలకు లొంగిన వంచనలకు మొరిగిన నీవే ఆధారమని ఎంచిన. శోధనలకు లొంగిన వంచనలకు మొరిగిన నీవే ఆధారమని ఎంచిన. నీవే ఆధారమని ఎంచిన.
కాదనవని నన్ను కాదనలేవని నీ చెంతకు చేరినా నన్ను కాదనవని నన్ను కాదనలేవని నీ చెంతకు చేరినా నీ ప్రేమే చాలని నేను ప్రేమించాలని నీ మనసేనే కోరినా నీ ప్రేమే చాలని నేను ప్రేమించాలని నీ మనసేనే కోరినా నీ మనసేనే కోరినా విడిచిపెట్టని పాపం నాలో ఉంది, అది చాలా కాలంగా నన్ను విడిచిపెట్టుకుంటా నాకు శాంతి లేకుండా చేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది, ప్రార్థించకుండా చేస్తుంది, పరిశుద్ధంగా జీవించకుండా చేస్తుంది, దేవునికి దగ్గరకు రాకుండా చేస్తుంది, మనశ్శాంతి లేకుండా చేస్తుంది, ఆరోగ్యం లేకుండా చేస్తుంది, కాలంగా నన్ను ఏడిపించేస్తుంది. నాకు ఆ పాపము నుండి విడుదల కావాలి, ఆ స్నేహము నుండి విడుదల కావాలి, ఆ వంచకారుడు నుండి విడుదల కావాలి, ఆ రోగము నుండి విడుదల కావాలి, ఆ బలహీనత నుండి విడుదల కావాలి. ఈ రోజు నేను ఎలా జీవిస్తున్నానో అలాగ చచ్చిపోతే నరకానికి వెళ్తానని ఖచ్చితంగా తెలుసు. ప్రభువా నన్ను కరుణిస్తానన్నా, నన్ను స్వస్థపరుస్తానన్నా, ఆ మాట నమ్మి నీ క్షమాపణ కోరుతున్నాను, నన్ను మన్నించమని వేడుతున్నాను అన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే హేస్తాన్ని ప్రభు చూపిస్తున్నాను. ఈరోజు నా ప్రభు నన్ను పూర్తిగా క్షమించాలి, విడిచిపెట్టకుండా ఆత్మీయంగా కనిపిస్తున్నా పరిశుద్ధంగా జీవిస్తున్నట్టుగా అనిపిస్తున్నా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న నా జీవితాన్ని మార్చుకోవాలని ఆశపడుతున్నా, నా కోసం ప్రార్థన చేయండి. ఈరోజే నన్ను ప్రభు క్షమించమని నేను వేడుకుంటున్నా, నా కోసం విజ్ఞాపన చేయండి అని వారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తాను. మనున్న చోట ఒక్కసారి లేచి ఉండవంతా ప్రభు నడుగుతాను క్షమాపణ కోరుతాను. యూత్ ఫెస్ట్ లో నేను జయ జీవితం జీవించాలి, యూత్ ఫెస్ట్ లో అభిష్ట జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా నిన్నటిగా జీవించడానికి వచ్చిన మనస్ఫూర్తిగా సమయంలో అడుగుతారా ప్రభుని, ప్రభు నన్ను మన్నిస్తాను, ప్రభు నన్ను క్షమిస్తాను, మన్నించు మన్నించు దేవా మన్నించు మాటతప్పారు నిన్ను మరిచారు క్షమించి నిన్ను మరిచారు క్షమించినందు కాగల కదన్ను కాదు మన్నించు 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 దేవా మన్నించు మా
క్షమిస్తే ఇప్పటి వరకు నువ్వు మోస్తున్న భారాన్ని ఇక నువ్వు మోయనవసరం లేదు. ప్రభువు నిన్ను మన్నిస్తే ఆ ఓటమిని అంగీకరించవలసిన అవసరము లేదు. ప్రభువు నిన్ను మన్నిస్తే ఇక అవమానం గుండా వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రభువు నిన్ను మన్నిస్తే ఆ శాపము గుండా వెళ్లాల్సిన అవసరము లేదు. అడుగుతారా ఈరోజు ఇంత చేసిన నీవు నా ఎడల మౌనమా, చెంత చేరిన నన్ను కాదనకు ప్రాణమా. అదాము చేసిన పాపమును దేవుడు మన్నించాడు కాబట్టి చర్మకు వస్త్రాలు కుట్టించి ఇచ్చాడు. నేను కూడా మన్నించడానికి సిద్ధంగా ఉన్నాను. అడుగుతావా ప్రభువుని, ప్రభువును మన్నించాయా? దారి తప్పాను, మాట తప్పాను, తప్పుడు పనులు చేశాను, చేస్తూనే ఉన్నాను, మన్నించు నాయన. ఇంత చేసిన నీవు నా ఎడల మౌనమా, చెంత చేరిన నన్ను కాదనకు దేవమా. నేటి వరకు చేసిన ప్రతి తప్పును లెక్క లేనన్ని తప్పులు చేశాను. తల వెంట్రుకలను మించిన పాపిష్టి పనులు చేశాను. నేను పాపము చేయకుండా ఒక్క దినము కూడా గడిచిపోలేదు నాయన. ప్రతి
నిత్యము నిన్ను గాయపరుస్తూనే వచ్చాను, నీ గాయాలు రేపుతూనే వచ్చాను, రక్షించబడ్డాను అని చెప్పుకుంటూనే, బాప్తిజము తీసుకున్నానని చెప్తూనే శరీరములో పాపములు జరగనిస్తూ వచ్చాను, కళ్ళల్లో కామములు ఉండనిచ్చాను, తలంపులలో నీచత్వమును తలస్తూ వచ్చాను. క్షమించు నాయన, నీ రక్తములో అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు కడుగుము నాయనా, నిలబడిన ప్రతి ఒక్కరిని క్షమించి నీ రక్తమును కడిగి పవిత్రపరచి పరిశుద్ధపరచి ప్రతి పాప బంధకమును తెంచివేసి స్వతంత్రులుగా చేసి నీకు నిజమైన సాక్షులుగా పాపము పైన జయమును పొందుకొని జయ జీవితము జీవించే అసల శిశలైన ఆత్మీయులుగా ఈరోజు నుంచి జీవించే భాగ్యాన్ని ప్రభువా మాకందరికీ ఇవ్వమని మమ్మను క్షమించినందుకు వందనాలు, మన్నించినందుకు వందనాలు, మా పాప భారమును శాపమును కొట్టివేసినందుకు వందనాలు. ఇక నుంచి వెనక్కి తిరిగి చూడక, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా తిరగక, బూతు సినిమాలు చూడక, బూతు దృశ్యాలు కొరకు పరుగులు తీయక, బూతు బ్రతుకు బ్రతకక, చేతల్లో చేతుల్లో నడకలో పడకలో కళ్ళులో ఒళ్ళులో పరిశుద్ధత కలిగి జీవించే భాగ్యం ఇవ్వండి. కంటిని వంతిని పవిత్రంగా కాపాడుకునే కృప దయచేయండి. నీవే ఇక నుంచి మాదిరిగా ఉంటుందని నడిపించమని మమ్మల్ని క్షమించినందుకు మన్నించినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామం పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మమ్మల్ని క్షమించాడు అన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తారా? మీలో ఎంతమంది ఈ యూత్ ఫెస్ట్ ముగిసేంత వరకు మేము కదలము అన్నవారు చూపిస్తారా? ముగిసేంత వరకు మేము కదలము. పక్క వారిని ఒకసారి చూడండి, చేయి చూపించాలి, చూడండి, చేయి చూపించకపోతే ఇంకెందుకు బయలుదేరి చెప్పండి. ముగిసేంత వరకు మేము చక్కగా కూర్చుంటాము అన్నవారు చేయి చూపిస్తారా? అయితే మీరు కూర్చుంటారా? మేము ఈ స్థలాల్లో కూర్చోండి. మరొక అద్భుతమైన సందేశాన్ని మనం వినబోతున్నాం. అంతేకాదు, దయచేసి వినండి. అతి తక్కువ సమయంలో నేను ప్రకటన గ్రంథాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది? మీలో ఎంతమంది ప్రకటన గ్రంథాన్ని ఒక అరగంట సేపట్లోనే పూర్తిగా తెలుసుకోవాలని ఆశపడుతున్న వారు చూపిస్తారా? అరగంట సేపట్లో 40 దినాలు పట్టింది మాకు. 40 దినాలు పట్టినటువంటి ఆ గ్రంథాన్ని మీకు అరగంట సేపట్లో చెప్పేసేయాలి. నా ప్రయత్నం నేను చేస్తాను. ప్రకటన గ్రంథాన్ని మీరు సులభంగా అర్థం చేసుకునే విధంగా అసలు ఏం కాబోతుందో దాన్ని నేను తెలియచేయబోతున్నాను. నేను వచ్చి ఆ అద్భుతమైన సందేశాన్ని, సత్యాలను వీడియోస్తో సహా మీ జీవితంలో ఎప్పుడు చూడనటువంటి దృశ్యాలు చూడబోతున్నారు, వీడియోస్తో సహా ఫొటోస్తో సహా ఆ ప్రకటన గ్రంథం గురించి నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఖచ్చితంగా ఆ వీడియో చూస్తున్నప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు, చచ్చినా సరే నరకానికి వెళ్ళకూడదని. ఏమిటది? ఖచ్చితంగా నేను పరలోకానికి వెళ్ళాలి అనే నిర్ణయం తీసుకుంటారు. ఆ అద్భుతమైన సందేశాన్ని, ప్రకటన గ్రంథాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. దానికి ముందుగా మన మధ్యకు మరో అద్భుతమైన సందేశాన్ని ఇవ్వడానికి వచ్చిన వీళ్ళెంతమంది సిఏ బెంజమిన్ గారి యొక్క వర్తమానాలు మాకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని వారు చూపిస్తారా? ఎస్.
So everybody says we are being blessed by your messages, brother. And now once again, I welcome you to come and bring the message from the Lord's throne. I'm glad that Pastor Satish took the sessions immediately after lunch. నేను చాలా సంతోషిస్తున్నాను ఈ విషయం ఎందుకంటే లంచ్ తర్వాత దైవజనులు సతీష్ కుమార్ గారి సెషన్ తీసుకున్నారు. Because after lunch it is very difficult for any speaker to speak. ఎందుకంటే ఆ లంచ్ తర్వాత సెకండ్ సెషన్ లో ఏ స్పీకర్ మాట్లాడినా వారికి చాలా కష్టం అది. Only Pastor Satish can speak after lunch. కేవలం దైవజనులు సతీష్ కుమార్ గారు మాత్రమే అలాంటి సెషన్ లో మాట్లాడగలుగుతారు. Because after lunch ఎందుకంటే భోజనము తర్వాత దేర్ ఇస్ సమ్ కనెక్షన్ బిట్వీన్ ద స్టమక్ అండ్ ది ఐస్ ఎందుకంటే ఇక్కడ కళ్ళకు మరియు మన స్టమక్ కి ఒక కనెక్షన్ ఏర్పడుతుంది వెన్ ద స్టమక్ ఇస్ ఫుల్ ది ఐస్ క్లోజెస్ ఎప్పుడైతే స్టమక్ ఫుల్ గా అయిపోతుందో ఆ కళ్ళు మూతపడడం ప్రారంభిస్తాయి వెన్ ది ఐస్ క్లోజెస్ ద ఇయర్స్ క్లోజెస్ ఎప్పుడైతే కళ్ళు మూతపడుతుంటాయో చెవులు కూడా మూతపడుతుంటాయి దట్ ఇస్ వై ఐ టెల్ పీపుల్ అందుకే నేను ఎప్పుడు ప్రజలతో అంటున్నాను ఆఫ్టర్ లంచ్ ద బెస్ట్ వే టు సిట్ ఇస్ లైక్ దిస్ ఆ భోజనం తర్వాత ఎలా కూర్చోవాలంటే ఇలా చేతులు ముడుచుకొని కూర్చోవడమే చాలా మంచి పద్ధతి ఫర్ టూ రీజన్స్ రెండు కారణాలు ఉన్నాయి దానికి వన్ ఇస్ యువర్ ప్రేయర్ఫుల్లీ సిట్టింగ్ ఎందుకంటే ప్రార్థనా పూర్వకంగా ఇలా కూర్చున్నారు ద సెకండ్ రీజన్ రెండవ కారణము ఇఫ్ ద సమ్వన్ ఇస్ స్లీపింగ్ నెక్స్ట్ టు యు కెన్ ట్యాప్ దెం దిస్ వే ఎవరైనా పక్కన పడుకున్నట్లయితే మీరు అలా వారిని లేపొచ్చు బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ పాస్టర్ సతీష్ ప్రిపేర్ ద గ్రౌండ్ అండ్ లెట్ మీ కంటిన్యూ కానీ నేను ఎంతగానో సంతోషం ఎందుకంటే ఎటువంటి నిద్ర మీకు లేకుండా దైవజనులు మిమ్మల్ని అందరూ సిద్ధపరిచి ఉంచారు దిస్ బాయ్ వెంట్ టు ద స్కూల్ అండ్ టోల్డ్ ద టీచర్ టుమారో ఐఎమ్ నాట్ కమింగ్ టు స్కూల్ ఈ అబ్బాయి స్కూల్ కి వెళ్ళి తన టీచర్ చెప్పాడు రేపు నేను స్కూల్ కి రావట్లేదండి ద టీచర్ సెడ్ వై ఆ టీచర్ అడిగారు ఎందుకు రావడం లేదు హి సెడ్ సంథింగ్ హ్యాపెన్డ్ ఇన్ మై హౌస్ మా ఇంట్లో ఒకటి జరిగిందండి And then he came back to the house. అప్పుడు ఆయన మరలా ఇంటికి వచ్చారు. Next day he did not go. తర్వాత ఆయన మరలా స్కూల్ కి వెళ్ళలేదు ఆ రోజు. His grandfather said, "Go to school, son." అప్పుడు వారి తాతగారు అడిగారు, "అమ్మ, నువ్వు స్కూల్ కి వెళ్ళండి." He said, "No, I am not keeping well." నాకు సరిగా లేదు, జ్వరంగా ఉంది. In the evening, while the grandfather was having coffee, ఎప్పుడైతే ఆ తాతగారు వారు కాఫీ తీసుకున్న సమయంలో, suddenly he saw the school teacher coming to the house. అప్పుడే అకస్మాత్తుగా వాళ్ళ స్కూల్ టీచర్ వాళ్ళ ఇంటికి రావడం చూశారు. He told the boy. అప్పుడు ఆ అబ్బాయితో అన్నారు, "Son, go hide, hide. Your teacher is coming." "Hey, వెళ్ళు వెళ్ళు, ఆ టీచర్ వస్తున్నాడు, ఎక్కడ దాక్కు." Go and hide. ఎక్కడో దాకు. The grandson said. అప్పుడు ఆ మనవడు అంటున్నాడు, "Tata, you hide first." తాతగారు మీరు పోయి దాక్కోండి. He said, "Why should I hide?" నేనెందుకు దాక్కోవాలి? He said, "Because I told my teacher I am not coming to school tomorrow. My grandfather died." ఎందుకంటే నేను చెప్పాను మా టీచర్ కి నేను రావడం లేదండి రేపు స్కూల్ కి, ఎందుకంటే మా తాతగారు చనిపోయారు. Friends, today in Christian life, స్నేహితులారా ఈ రోజుల్లో క్రైస్తవ జీవితంలో వి హావ్ ఎ ప్రాబ్లం మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి వి సే సంథింగ్ వి లివ్ డిఫరెంట్లీ మనం ఒకటి చెప్తాము ఇంకొకలాగా జీవిస్తాము ఐ హావ్ సెడ్ దిస్ వేర్ ఎవర్ ఐ హావ్ గాన్ నేను ఎక్కడికి వెళ్ళినా ఈ విషయం నేను వాళ్ళతో పంచుకుంటుంటాను ఈవెన్ ఇన్ కాల్వరీ టెంపుల్ ఐ హావ్ సెడ్ దిస్ కొంతకాలం క్రితం కాల్వరీ టెంపుల్ కూడా ఈ విషయాన్ని చెప్పాను లెట్ మీ టెల్ యు వన్స్ అగైన్ మరొకసారి ఇదే విషయాన్ని చెప్తాను I travel a lot. నేను బహుగా ప్రయాణాలు చేస్తుంటాను. My auto arrives at 4:45 in the morning at Bangalore. బెంగళూరు కి నేను చేరేటప్పుడు అది 4:45 నిమిషాలు అవుతుంది ఆటో స్టాండ్ కి వచ్చేటప్పుడు. As soon as I get down, it looks as if the entire auto drivers were waiting only for me. నా ప్లాట్ఫామ్ లో ట్రైన్ వచ్చినప్పుడు అక్కడ ఆటోలంతా నా కొరకే వెయిట్ చేస్తున్నట్టుగా వాళ్ళంతా నన్నే చూస్తుంటారు. They won't ask where you are going. ఎక్కడికి వెళ్తారని వాళ్ళు అడగరు. They will carry the suitcase. వాళ్ళు నా సూట్ కేస్ తీసుకుంటారు. Keep it inside the auto. ఆటో లోపల పెట్టేస్తారు. Then they say 75 rupees. అప్పుడు వాళ్ళు అంటారు 75 రూపాయలు. I say 60 rupees. నేను అంటాను లేదు 60 రూపాయలే. I kept the suitcase outside. నేను మరలా సూట్ కేస్ తీసుకొని బయట పెడతాను. He kept the suitcase inside. మరలా అతను ఆ సూట్ కేస్ లోపల పెడతాడు. He said 70 rupees. లేదండి 70 రూపాయలు. I said 60 rupees. లేదు 60 రూపాయలే. I kept the suitcase outside. మరలా సూట్ కేస్ బయట పెడతాను. He kept the suitcase inside. మరలా సూట్ కేస్ లోపల పెడతాడు. It went on for some time. ఇలా జరుగుతూనే ఉంది కొంతసేపు. I got very angry. నాకు చాలా కోపం వచ్చేస్తుంది. I said, "Don't touch my suitcase." నా సూట్ కేస్ ముట్టకు.
Somehow we compromised. ఎంతో కొంత రాజీ పడిపోయి for 65 rupees. సరే 65 రూపాయలు. So in the journey only 15 minutes drive. ఈ ప్రయాణం కేవలం మాకు 15 నిమిషాల్లో చేరుకుంటాను. We were shouting. ఒకరికొకరు తిట్టుకుంటున్నాం. I told him because of you only India is like this. నీ లాంటి వాళ్ళ వల్లే భారతదేశం ఇలా అయిపోయింది. He said because of you only poor people like us are suffering. లేదు నీ లాంటి వాళ్ళే మేమంతా పేదవాళ్ళమంతా సఫర్ అవుతున్నాము. He shouted, I shouted. ఆయన అరిచాడు, నేను అరిచాను. Then I said turn left. నేను ఎడం వైపు తిరుగు. He stopped. ఆపేశాడు. He looked. వై చూసాడు. He said this is church. అయ్యో ఇక్కడ చర్చ్ కదండి. I said go inside. ఆ లోపలికి వెళ్ళు. He said why? ఎందుకు వెళ్ళాలి? I said because I am staying there. ఎందుకంటే నేను అక్కడ జీవిస్తాను. He said why are you staying there? మీరు అక్కడ ఎందుకు ఉంటున్నారు? I said because my house is there. ఎందుకంటే నా ఇల్లు అక్కడ లోపల ఉంది. He said why is there a house inside? మీ ఇల్లు అక్కడ ఎందుకు ఉంది? He said because I am working there. ఎందుకంటే నేను అక్కడ పని చేస్తున్నాను. He said what are you working as? మీరు అక్కడ ఏం పని చేస్తారు? I said I am the pastor of the church. ఆ చర్చికి నేను పాస్టర్ ని. He said I am namaskara my name is Joseph. అయ్యో ప్రైజ్ లార్డ్ అండి నా పేరు యోసెఫ్. He did not know I was a Christian. I did not know he was a Christian. అతను తెలుసు నేను క్రైస్తవుడని, అతడు క్రైస్తవుడు నాకు తెలియదు. That is why many believers, అందుకనే చాలా మంది విశ్వాసులు, on a Sunday they have a sacred life, Monday to Saturday secret life. ఆదివారం మాత్రం పరిశుద్ధమైన జీవితం జీవిస్తారు, సోమవారం శుక్రవారం మాత్రం ఇష్టానుసారంగా జీవిస్తారు. We raise our hand in the Calvary temple, in the house we raise our hand against our wife. కల్వరి టెంపుల్ లో ఏమో స్తోత్రమని చేతులు ఎత్తాము, ఇంట్లోనేమో భార్యల మీద చేతులు ఎత్తాము. We do not know how to live. మనకి ఎలా జీవించాలో తెలియదు. Look at the second example. రెండో ఉదాహరణ చూడండి. One morning, ఒక ఉదయము, my wife came and told me, నా భార్య వచ్చి నాతో చెప్పారు, your children are very naughty. మీ పిల్లలు చాలా అసలు మాట వినరు. Whenever the children are naughty, my wife says, your children. ఎప్పుడెప్పుడు ఆ పిల్లలు అలాంటి పనులు చేస్తారో వచ్చి అంటారు, నీ పిల్లలు అసలు మాట వినరు. She will never say our children. మన పిల్లలు అని చెప్పదు. 8 years, 8 సంవత్సరాలు, 5 years, 5 సంవత్సరాలు, ఎల్కేజీ అబ్బాయి. ఐ కాల్డ్ 3 ఆఫ్ దెం. వాళ్ళ ముగ్గురు నేను పిలిచా. ఐ సెడ్ వాట్ ఇస్ ద ప్రాబ్లం, ఏంటి సమస్య ఏంటి? మై వైఫ్ సెడ్, భార్య అంది, ఐ ఆమ్ సింగింగ్ ఇన్ ద క్వైర్. నేనేమో క్వైర్ లో పాటలు పాడుతున్నాను. యు ఆర్ ప్రీచింగ్. మీరేమో ప్రసంగం ఇస్తున్నారు. దిస్ చిల్డ్రన్ ఆర్ డిస్టర్బింగ్ ఎవ్రీబడి. ఈ పిల్లలేమో ఎవరిని వాక్యం మీద కూడా డిస్టర్బ్ చేస్తున్నారు. సో ఐ కాల్డ్ మై 3 చిల్డ్రన్. అప్పుడు నా ముగ్గురు పిల్లలు నేను పిలిచా. I said next Sunday, meeru next Sunday whoever is preaching, evvaru prasanginchina, sit in the first row, meeru modat row ne kurchovali, take down notes, meer notes ani teeskovali, tell dada what he preached. Appudu vachin tarvata daddy cheppala asalu em prasangam ayindadi. For the first time, motta modati sari naa jeevithamlo, pastor's children like angels came and sat in the first row. Appa pastor gari pillalu devadutallaga munde kurchunnaru. Taking down notes, vallu notes iskunta unnaru, including the LKG boy. LKG boy ku notes iskuntunadu. What he took, I don't know. Yen notes iskunadu naaku teliyadu. But every time I raise my head, he will put his head down. Eppudepude thala ettana athanu maatram thala dinchi raaskunadu. That Sunday, aa adivaramo, I had 4 meetings. Naaku nenu 4 meetings iskunanu. I told my wife, appudu naa bharyaku cheppanu, amma let me rest for 15 minutes. Oka 15 nimshalu vishranthi iskuntanu. I just put my head on the pillow. Ala nenu ala metta meeda ala naa tala valchanu. Big fight in the house. Pedda godava intlo. My daughter the eldest and my son. Naa kooturu peddame, naa tarvata kumarudu. Only when you want to rest, there will be disturbance in the house. ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలో అప్పుడే పెద్ద గొడవ మొదలవుతుంది. Only when you want to sleep, all the mobile phones will start ringing. ఎప్పుడు పడుకుందాం అనుకున్నప్పుడు అప్పుడే ఫోన్స్ రింగ్ అవుతా ఉంటాయి. I just put my head. నేను అలా తల వాల్చానో లేదో, fight. గొడవ మార్పు. Ordinary pencil box fight. ఆ పెన్సిల్ బాక్స్ గురించి పెద్ద రవస. Screaming and shouting. అరుస్తున్నారు అరుస్తున్నారు. I got very angry. నాకు చాలా కోపం వచ్చింది. Very rarely I get angry. నాకు సర్వసాధారణంగా కోపం రాదు. But if I get angry, కానీ నా కోపం వస్తే, children can't differentiate between the father and the devil. పిల్లలకు అర్థం కాదు తండ్రా లేకపోతే రాక్షసుడా. I came out of the room. నేను రూమ్ బయటికి వచ్చేసాను. I held my daughter's shoulder. She's the eldest. నా పెద్ద కుమార్తె భుజాలిలా గట్టిగా పట్టుకున్నాను. ఐ రేస్ మై హ్యాండ్, నా చెయ్యిలా లేపాను. మై డాటర్ సెడ్, అప్పుడు నా కూతురు అంది, డాడా, నానా, దిస్ మార్నింగ్ యు ప్రీచ్డ్ ఆన్ హౌ టు కంట్రోల్ యాంగర్. నానా నువ్వు ఏం ప్రసంగించావు గుర్తుందా, కోపాన్ని ఎలా నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి. The moral of the story, ippudu manam deen valla anta telusukunedi entante, and daddy is preaching, no family member should attend the service. Tandri prasanginchinappudu ee kutumba sabhyulu alanti sanga vartamanam vinagurudu. You know what my daughter is saying? Ma kootru emo telusandi, my dear daddy, na tandri garu, what you preach you practice. Meer edaithe cheptunnaro adi paatinchandi. Calvary temple retreat August 15th, only once in a year.
15th August retreat Calvary Temple lo oka sare avutundi samasaraniki. But every day we have to live as a Christian. Ani prati roju manam Christovullaga jeevinchali. That is why India is like this. Andukoreke Bharatadesham ila undi. My dear brothers and sisters, na priya sahodari sahodarulara, Calvary Temple exists not just for service. కల్వరీ టెంపుల్ ఎందుకు ఉందంటే కేవలం సేవలు అందించడానికి మాత్రమే కాదు. కల్వరీ టెంపుల్ ఎగ్జిస్ట్ సో దట్ పీపుల్ ఆఫ్ గాడ్ విల్ బి రైస్డ్ హియర్ టు మేక్ ఎన్ ఇంపాక్ట్ ఇన్ అవర్ కంట్రీ. కల్వరీ టెంపుల్ ఎందుకు ఉందంటే దేవుడు ఎందుకు ఏర్పాటు చేశారంటే ఇక్కడ నుంచి గొప్ప సేవకులు లేవాలి, ఈ ప్రపంచాన్నే ఈ భారతదేశాన్ని ఎంతో ప్రభావితం చేయాలి. దట్ ఇండియా విల్ కమ్ టు నో జీసస్ క్రైస్ట్ యాజ్ ఎ పర్సనల్ సేవియర్. భారతదేశం అంతా కూడా యేసు ప్రభుని సొంత రక్షకునిగా తెలుసుకోవాలి. So this evening, ee sayankalamu, let me quickly finish and take my flight back to Bangalore tonight. Nenu twaraga ee prasangaanni muginchi neru marala na flight ki nenu teeskoni Bangalore velipovali. There is a difference of just following the Lord or wholly following the Lord. Chala teda undi devunni ala vembadincham ledha poorna hrudayamto vembadinchadamu. The Bible says, parishuddha granam telijestundi, he followed the Lord wholeheartedly. Athanu devunni poorna hrudayamuto vembadinchenu. Look at Numbers chapter 14 verse 24. Okkasari sankhya khandamu 14va adhyayamu 24 24va vachanam chuddamu. Yes, read brother. Yeah, Numbers 14:24. Sankhya khandamu 14va adhyayamu 24va vachanamu, page number 122 lo undochunnadi. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టుదును. నౌ లుక్ అట్ నంబర్స్ చాప్టర్ 32 వర్స్ 12. ఇప్పుడు సంఖ్యాకాండము 32వ అధ్యాయము 11వ వచనం కూడా చూద్దాము. పేజ్ నంబర్ 140. 20 ఏండ్లు మొదలుకొని 32 అధ్యాయము 12 వచనము, మరి ఎవడునో పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణ పూర్వకముగా నిచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరునో చూడనే చూడరని ప్రమాణము చేసెను. నంబర్స్ చాప్టర్ 32 వర్స్ 12. సంఖ్యాకాండ 32 అధ్యాయం 12 వచనము. Yeah, I've just read it. Yes, not one except Caleb son of Jephunneh the Kenizzite and Joshua the son of Nun, for they followed the Lord wholeheartedly. మరి ఎవడను పూర్ణ మనస్సుతో అనుసరింపలేదు గనుక నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణ పూర్వకంగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడనే చూడని ప్రమాణము చేశాను. Also look at Joshua chapter 14 verse 8. అంత మాత్రం కాదు, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 14th chapter verse 8 8వ వచనము, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరుల జనులు హృదయములను కరుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితిని. verse 14 of chapter 14 అదే అధ్యాయము 14వ అధ్యాయము 14వ వచనము, కాబట్టి హెబ్రోను యెఫున్న అను కెనేజీ అని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా నున్నది. కాలేబ్ ఫాలోడ్ ద లార్డ్ హోల్ హార్టెడ్లీ. కాలేబు దేవుణ్ణి పూర్ణ మనసుతో వెంబడించాడు. ఇఫ్ ఎ ఉమెన్ ఆర్ ఎ మ్యాన్ ఫాలోస్ ద లార్డ్ హోల్ హార్టెడ్లీ, స్త్రీ గాని పురుషుడు గాని దేవుణ్ణి పూర్ణ హృదయంతో వెంబడిస్తే హౌ ఇట్ విల్ బి సీన్ ఇన్ హిస్ లైఫ్, అది తన జీవితంలో ఎలా అందరికి కనబడుతుంది. లెట్ మీ ప్లేస్ ఫోర్ థింగ్స్ దట్ ఆర్ సీన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ కాలేబ్. కాలేబు జీవితంలో కనబడే నాలుగు ప్రాముఖ్య విషయాలు మీ ముందు పెడతాను. లుక్ అట్ నంబర్స్ చాప్టర్ 13 వర్స్ 30. ఒకసారి సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనం చూద్దాము. కాలేబ్ సైలెన్స్ ద పీపుల్ బిఫోర్ మోసెస్ అండ్ సెడ్ వి షుడ్ గో అప్ అండ్ టేక్ పొసెషన్ ఆఫ్ ద ల్యాండ్ ఫర్ వి కెన్ సర్టెన్లీ డు ఇట్. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాని స్వాధీనపరుచుకుందాము, దాని జయించుటకు మనకు శక్తి చాలు నేను. హియర్ ఇస్ ద ఫస్ట్ థింగ్, ఇక్కడ మొట్టమొదటిది, ఎ మ్యాన్ హూ ఫాలోస్ ద లార్డ్ హోల్ హార్టెడ్లీ విల్ స్పీక్ విత్ కరేజ్ హిస్ కన్విక్షన్. ఎవరైతే దేవునికి పూర్ణ మనస్సుతో వెంబడిస్తారో వారిలో కనబడే గుణలక్షణం ఏంటంటే తాను నమ్మినది తనకు ఖచ్చితంగా తెలిసిని ధైర్యముగా అందరి ముందు ప్రకటిస్తాడు.
12 of them went to spy the land. 12 mandi akkada gudacharuluga aa pranthaniki vellaru. Majority said we will not go. Vallalo 10 mandi emanarante manam akkadiki vellagoddu. 2 of them said we will go. Kani iddaru annaru manam veldamu. Caleb was not bothered about fear. కాలేబు ఆ భయాన్ని గురించి పట్టించుకోవడం లేదు. ఈవెన్ దో ద మెజారిటీ వాస్ అగైన్స్ట్ హిమ్ హి స్పోక్ హిస్ కన్విక్షన్. అక్కడ తనకు వ్యతిరేకంగా చాలా మంది ఉన్నప్పటికీ కూడా తాను నమ్మిందే గట్టిగా ప్రకటించాడు. మై డియర్ కాల్వరీ టెంపుల్ పీపుల్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. నా ప్రియ కాల్వరీ టెంపుల్ సభ్యులారా బహు జాగ్రత్తగా వినండి. దీస్ డేస్ ఈ రోజుల్లో వన్ మ్యాన్ వన్ ఉమెన్ మ్యారేజ్ ఇస్ నాట్ వెరీ ఇంపార్టెంట్. ఒక స్త్రీ ఒక పురుషునితో వివాహం చేసుకోవడం పెద్ద ప్రాముఖ్యం కాదు. ద వరల్డ్ ఎవ్రీవేర్ ఇస్ టాకింగ్ ఆఫ్ ద సేమ్ సెక్స్ మ్యారేజ్. ప్రపంచాలంతా కూడా పురుషుడు పురుషుడితో స్త్రీతో స్త్రీతో వివాహం చేసుకుంటున్నారు. బట్ గాడ్ సెడ్ వన్ మ్యాన్ వన్ ఉమెన్. కానీ దేవుడు ఏమంటాడు, ఒక పురుషునికి ఒకే స్త్రీ. బట్ వెరీ సూన్ ద లా విల్ బి పాస్ ఆఫ్ ద సేమ్ సెక్స్ మ్యారేజ్. కానీ మీకు తెలుసా, లా పాస్ కాబోతుంది, పురుషుడు పురుషుడితో వివాహం చేసుకోవచ్చు, స్త్రీ స్త్రీతో కూడా వివాహం చేసుకోవచ్చు. బట్ ఇఫ్ యు అండ్ ఐ ఆర్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వి విల్ స్పీక్ కరేజ్లీ against these things that are happening against the word of God. kani manamu devuni bidalamaithe manam dhairyamuga idi devuniki dharma shastranki vetirekamani manam pratikatinchali. We will speak against corruption. manamu abhrashtatvaniki vetirekanga maatladali. We will speak against injustice. avalla anyayaniki vetirekanga maatladali. We will speak against evil in our country. mana deshamlo unna papishti karyala gurinchi manam vetirekinchi maatladali. Nothing to fear. edeni visham bhayapadaddu. If you are a person who follows the wholeheartedly the Lord, we will have the courage to speak out our conviction. okavela meeru devunni poorna manasuto poorna edamto vembadinche vyakti vaithe meer namminade dhairyanga meer prakatistaru. My Bible tells me, na parishuddha granam telijestundi, Peter followed the Lord at a distance. Peteru dooramuga prabhuni vembadinchadu. Peter spoke many things. పేతురు చాలా విషయాలు మాట్లాడాడు. హి సెడ్ లార్డ్ ఈవెన్ ఇఫ్ అదర్స్ లీవ్ యు ఐ విల్ నాట్ లీవ్ యు. ప్రభువా వాళ్ళందరూ విడిచిపెట్టిన నేను మాత్రమే విడిపడను. ఐ లెఫ్ట్ మై ఫిషింగ్ నెట్స్ అండ్ ఫాలోడ్ యు. ప్రభువా నా చేపలు పట్టే వలని విడిచిపెట్టి వెంబడించాను. బట్ వెన్ ద టైం కేమ్ ఫర్ పీటర్ టు స్టాండ్ ఫర్ ద లార్డ్ హి వాస్ ఫాలోయింగ్ ఎట్ ఎ డిస్టెన్స్. కానీ ఎప్పుడైతే సమయం ఆసన్నమైందో దేవుని దగ్గరగా ప్రభు దగ్గర ఉండాల్సిన సమయంలో పేతురు దూరముగా వెంబడిస్తున్నాడు. ఎనీ డిసైపుల్ ఫాలోయింగ్ ద లార్డ్ ఎట్ ఎ డిస్టెన్స్ will have the possibility of falling down. యేసుశిష్యుడైనా కూడా ప్రభువుని దూరముగా వెంబడిస్తున్నట్లయితే అతను ఖచ్చితంగా పడిపోయే అవకాశం ఉంది. Let Hyderabad, Warangal, Kurnool, Chittoor, everywhere see that you are a disciple of the Lord Jesus Christ the way you live. హైదరాబాద్ గానీ కర్నూలు గానీ ఎలాంటి ప్రాంతంలో గానీ వాళ్ళు చూసినట్లయితే, మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళు చూడాలి మీరు దేవుని బహు సన్నిహితంగా వెంబడించే వ్యక్తివని. బికాజ్ యు అండ్ ఐ హావ్ టు హావ్ ద కరేజ్ టు స్పీక్ అవర్ కన్విక్షన్. ఎందుకంటే మనం నమ్మిన దాన్ని ఖచ్చితంగా మనం ధైర్యంగా ప్రకటించే ధైర్యం మనకు ఉండాలి. వెన్ ద సర్వెంట్ గర్ల్ లుక్డ్ అట్ పీటర్ అండ్ సెడ్ aren't you the follower of Jesus Christ? ఆ చిన్నది చూసి నువ్వు యేసు ప్రభువును వెంబడించే శిష్యుడు కాదా? Look at Peter. కాని పేతురును చూడండి. He said no. అన్నాడు లేదు లేదు. Peter, how can you say no, Peter? పేతురు నువ్వు ఎలా చెప్తావు లేదు అని. Didn't you see this man healing your mother-in-law? మీ అత్తగారిని తన స్వస్థపరచడం చూడలేదా? Haven't you seen the feeding of the 5,000 Peter? 5,000 మందికి ఆ భోజనం పంచిపెట్టడం చూడలేదా? Haven't you seen Jesus walking on the water? యేసయ్య నీళ్ళ మీద నడవడం చూడలేదా? Didn't he call you Peter? నిన్ను పేతురు నిన్ను పిలవలేదా దేవుడు? How can you say you do not know this Jesus? నువ్వు ఎలా చెప్పగలుగుతావు యేసయ్య నాకు తెలియనే తెలియదని. Calvary temple people, Calvary temple సభ్యులారా, you can raise your hand inside the Calvary temple and say I am a disciple. మీరు మందిరములో చేతులు ఎత్తి చెప్పొచ్చు నేను యేసు ప్రభు శిష్యునే అని. But do you have the courage to stand in the marketplace and say that you are a disciple? కాని మీకు ధైర్యం ఉందా ఒక మార్కెట్ ప్లేస్ లో నిలబడి నేను యేసు ప్రభుని వెంబడించే శిష్యునని చెప్పడానికి? Do you have a courage to stand in the town and say I am a disciple of Jesus Christ? పట్టణంలో నిలబడి ధైర్యముగా నేను యేసు ప్రభువును వెంబడిస్తున్న శిష్యుని అని చెప్పే ధైర్యం మీకున్నదా? Second time another servant girl looked at Peter. రెండవ సారి ఇంకొక పనికత్త పేతురును చూసి, listen very carefully, జాగ్రత్తగా వినండి, she said, ఆమె అంది, aren't you following this Jesus of Nazareth? నీవు నజరేయుడైన యేసును వెంబడించడం లేదా? లిసన్ వెరీ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా వినండి, ఫ్రమ్ పీటర్స్ మౌత్ జీసస్ డిడ్ నాట్ కమ్. ఫ్రమ్ పీటర్స్ మౌత్ జీసస్ డిడ్ నాట్ కమ్. పేతురు నోట్ నుండి యేసు ప్రభు రాలేదు. యు నో వాట్ హి సెడ్? ఆయన ఏమన్నాడు తెలుసా? ఐ డు నాట్ నో దిస్ మ్యాన్. ఈ వ్యక్తి ఎవరో నాకు తెలియనే తెలియదు. పీటర్,
పేతురు అట్ లీస్ట్ సే జీసస్ ఆఫ్ నజరేత్ పీటర్ నజరేయుడని యేసు అని ఆయన కనీసం అను దట్ సర్వెంట్ గర్ల్ ఇస్ సేయింగ్ పీటర్ ఆ పనికెత్తు అంటుంది నజరేయుడని యేసు అని మై డియర్ యంగ్ మ్యాన్ నా ప్రియ యవనస్తుడా సమ్ ఆఫ్ us ఆర్ హైడింగ్ అవర్ టెస్టిమనీ ఇన్ అవర్ కాలేజ్ మనలో చాలా మంది కాలేజ్ లో మన సాక్ష్యాన్ని దాచిపెడుతున్నాము our testimony in our school స్కూల్లల్లో కూడా మనం మన నమ్మిన సాక్ష్యాన్ని దాచిపెడుతున్నాము within our family we are hiding our testimony కుటుంబంలోనే మనం నమ్మిన యేసే సాక్ష్యాన్ని మనం దాచిపెడుతున్నాము పీటర్ remember peter do not deny him పేతురు జాగ్రత్త యేసు ప్రభుని కాదనకు come to me with the old testament నాతో పాటు పాత నిబంధనకు రండి their name is shadrach meshach and abednego వారి పేర్లు మెషెక్ అబెద్నగోలు డానియేలు చాప్టర్ 3 వర్స్ 17 సేస్ డానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం ఈవెన్ ఇఫ్ అవర్ గాడ్ డస్ నాట్ డెలివర్ us వి విల్ నాట్ బౌ డౌన్ టు ఎనీ అదర్ గాడ్ మా దేవుడు మమ్మల్ని విడిపించకపోయినప్పటికీ మేము ఎటువంటి విగ్రహానికి మేము తలవొగ్గము యు నో ద బైబిల్ సేస్ పరిశుద్ధ గ్రంథం ఏం తెలుసు దట్ ఫర్నెస్ వాస్ హాట్ ఆ అక్కడ అగ్ని ఆ గుండము చాలా వేడిగా ఉంది యు నో హౌ మెనీ టైమ్స్ ఇట్ వాస్ హాట్ ఎన్ని రెట్లు అది వేడిగా మారిందో మీకు తెలుసా హౌ మెనీ టైమ్స్ తెలుసా అండి మీకు 7 టైమ్స్ 7 రెట్లు యు నో వై దిస్ నంబర్ ఇస్ ఇంపార్టెంట్ ఎందుకు ఈ 7 ప్రాముఖ్యత మీకు తెలుసా ఇఫ్ ద నంబర్ ఇస్ నాట్ దేర్ ఇఫ్ ఇట్ సేస్ జస్ట్ ఇట్ వాస్ హాట్ ఒకవేళ ఆ సంఖ్య లేకుండా అది చాలా వేడిమి అని అంటే పీపుల్ విల్ సే అందరూ అంటుంటారు వాట్ హాట్ ఐ ఆల్సో డ్రింక్ హాట్ కాఫీ ఆ ఏం వేడి నాకు కూడా వేడి కాఫీ తాగడం ఇష్టమే వాట్ హాట్ వాట్ వేడేంటి ఐ హావ్ ఆల్సో ఫ్రైడ్ చికెన్ ఇన్ ద హాట్ ఆయిల్ నేను కూడా కరుగుతున్న వేడిగా ఉన్న ఆయిల్ లో నేను చికెన్ వేడి చేశాను 7 టైమ్స్ హాటర్ 7 రెట్లు వేడిమి ఇట్ వాస్ సో హాట్ యు నీడ్ నాట్ పుట్ కబాబ్ ఇన్సైడ్ ది ఆయిల్ దేర్ ద ఫర్నెస్ అంత వేడి అంటే అక్కడ నువ్వేమి ఆ వంటలు కూడా చేయడానికి అవసరం లేదు యు టేక్ ద చికెన్ పీస్ క్లోజ్ దట్ ఇట్ విల్ బికమ్ కబాబ్స్ ఒకవేళ మీరు చికెన్ పీస్ దూరంగా పెడితేనే అక్కడే అది ఫ్రై అయిపోతుంది యు నో వాట్ ద బైబిల్ సేస్ పరిశుద్ధంగా ఏం తెలుసా 3 ఆఫ్ దెం వర్ పుట్ ఇన్సైడ్ ముగ్గురిని కూడా దానిలోకి తోసి వేశారు నథింగ్ హ్యాపెన్ టు ద 3 ఆఫ్ దెం ఆ ముగ్గురికి ఏమీ కాలేదు but the ones who put them inside they got burnt kani evaraithe vallanu tosaro vallu kali pai chanipoyaru my dear young people naa priya yavanasthulara a man and a woman who follows the whole lord wholeheartedly will have the courage to speak his conviction ye stree e purushaithe devuni sampurnanga vidheyataga vembadistadu ataniki dhairyam untundi devunni aina andariki prakatistadu persecution or no persecution meeku shramalu vachina shramalu raakapoyina promotion or no promotion promotion vachina raakapoyina they will still speak aina vallu devuni koraku maatladtaru in a church service oka church service lo this man comes every sunday prati aadivaram aa vyakti vastu untadu whenever the pastor says something ఎప్పుడప్పుడు పాస్టర్ గారు ఏదైనా చెప్పినప్పుడు you are all clapping మీరంతా చప్పట్లు కొడుతున్నట్టు but that man కానీ ఆ వ్యక్తి poor man ఆయన చాలా poor fellow he will stand up and say hallelujah praise the lord ఆ నిలబడి అంటాడు hallelujah దేవునికి స్తోత్రము every sunday when everybody is quiet he alone will shout ప్రతి అందరం ఆ సంఘంలో మనుగున్నప్పుడు ఈయన మాత్రం లేచి అరుస్తుంటాడు దట్ సండే ఆ ఆదివారము దే హాడ్ ఎ విజిటింగ్ ప్రీచర్ అక్కడ ఎవరో ఒక విజిటింగ్ ప్రీచర్ వచ్చారు సో ద పాస్టర్ టోల్డ్ దిస్ మ్యాన్ ఆ పాస్టర్ గారు ఆ వ్యక్తితో అన్నారు ఆల్ ది అదర్ సండేస్ యు షౌట్ ప్రైజ్ ది లార్డ్ నువ్వు ప్రతి ఆదివారము మీరు అలా ప్రైజ్ ది లార్డ్ అన్నా పర్వాలేదు బట్ నెక్స్ట్ సండే డోంట్ సే కానీ వచ్చే వారం మాత్రం అలా చెప్పకండి బికాజ్ దిస్ ప్రీచర్ ఇస్ కమింగ్ ఫ్రమ్ అబ్రాడ్ ఎందుకంటే బయట దేశం నుండి ఈ ప్రసంగికుడు వస్తున్నాడు కీప్ క్వైట్ దయచేసి మౌనంగా ఉండండి బట్ ఇఫ్ యు కీప్ క్వైట్ అతను మౌనంగా ఉంటే ఐ విల్ గివ్ యు ఎ న్యూ పేర్ ఆఫ్ షూస్ నీకు మంచి కొత్త షూస్ నీకు ఇస్తాను హి సెడ్ ఆల్ రైట్ ఓకే సరే అన్నాడు నెక్స్ట్ సండే ఆ వచ్చిన ఆదివారము ద ఫారినర్ వాస్ దేర్ అక్కడ ఆ బయట దేశస్తుడు ఉన్నాడు పాస్టర్ సా దిస్ మ్యాన్ సిట్టింగ్ దేర్ ఆ పాస్టర్ గారు చూశాడు ఈ వ్యక్తి అక్కడే కూర్చున్నాడు ద ప్రీచర్ వాస్ ప్రీచింగ్ ఆ ప్రసంగికుడు ప్రసంగం చేస్తున్నాడు దట్ మ్యాన్ వాస్ అబౌట్ టు గెట్ అప్ ఆ వ్యక్తి లేవబోతున్నాడు ద పాస్టర్ షోడ్ ద షూస్ హియర్ ఆ పాస్టర్ గారు ఏమో షూస్ ఇలా చూపించారు ఇమిడియట్లీ హి సట్ డౌన్ మరలా కూర్చున్నాడు Next, after 5 minutes, 5 నిమిషాల తర్వాత he wanted to stand up. మరలా లేవాలనుకున్నాడు. Pastor took the shoe like that. మరలా షూస్ పాస్టర్ గారు చూపించారు. He sat down. మరలా కూర్చున్నాడు. It went on about 3 times. ఇలా 3 సార్లు అలా అయిపోయింది. 4th time he could not control. 4వ సారి అతను అసలు ఉండలేకపోయాడు. Pastor took the shoe. పాస్టర్ గారు షూస్ లేపారు. That man, ఆ వ్యక్తి, he said new shoe or old shoe, praise the lord. పాత షూస్ గాని కొత్త షూస్ గాని దేవునికి స్తోత్రం. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సోదరులారా, when you and I want to speak with courage, nothing can stop a man and a woman of god. ఎవరైతే ధైర్యముగా దేవుని కొరకు ప్రకటించాలని నిర్ణయించుకున్నప్పుడు ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు.
Only a person who follows the Lord wholeheartedly will have the courage to speak his conviction. పూర్ణ హృదయంతో వెంబడించే వ్యక్తికే అలాంటి ధైర్యము శక్తి ఉంటుంది. దేవుని కొరకు ప్రకటిస్తాడు. The second characteristics, రెండవ గుణ లక్షణము, a man who follows the Lord wholeheartedly, ఎవరైతే దేవుని పూర్ణ హృదయంతో వెంబడిస్తారో, he will have confidence in the Lord's power. దేవుని శక్తి మీద అతనికి పూర్ణమైన నమ్మకం ఉంటుంది. Look at chapter 14 verse 9. ఒకసారి 14వ అధ్యాయము 9వ వచనం చూద్దాము. Only do not rebel against the Lord and do not be afraid of the people of the land, because we will devour them. Their protection is gone, but the Lord is with us. Numbers chapter 14. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 9వ వచనం. మెట్టకు మీరు యెహోవా మీద తిరుగుబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారు నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడనిరి, ఆ సర్వజనము వారిని రాళ్లతో కొట్ట చంపవలనగా. Look at chapter 13 of Numbers and verse 30. ఒకసారి సంఖ్యాకాండము 13వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. We should go up and take possession of the land, for we can certainly do it. Is it numbers 13? 13:30. Sorry. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనము. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెలుదుము, దాని స్వాధీనపరచుకుందము, దాని జయించుటకు మనకు శక్తి చాలును నేను. We will certainly do it. మనము తప్పకుండా చేయగలుగుతాము. Their protection is gone. వాళ్ళ బలము, వాళ్ళ సురక్షితమైనది అంతా పోయింది. The Lord is with us. ప్రభు మనతో ఉన్నాడు. In others, in the Lord. కానీ మరి మీ నమ్మకము దేవుని మీద పెట్ట. Confidence in the Lord. మన కాన్ఫిడెన్స్ కేవలం దేవుని మీద మాత్రమే ఉంచాలి. Remember Peter the expert fisherman. గుర్తు పెట్టుకోండి, ఆ పేతురు చాలా మంచిగా చేపలు పట్టే వ్యక్తి. The Bible says he fished all night and he caught nothing. బైబిల్ తెలియజేస్తుంది ఆ రాత్రంతా అతను ప్రయాసపడ్డాడు, ఒక చేప కూడా పట్టలేదు. You and I may be a failure in the place of. Normally my sermon is ready on a Saturday. సాధారణంగా నేను ప్రసంగించే ప్రసంగము శనివారమే సిద్ధమవుతుంది. But that week. కానీ ఆ వారము. Monday nothing, Tuesday nothing, Wednesday nothing, Thursday nothing, Friday nothing. సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారం, శుక్రవారం నాకు ఎటువంటి ప్రసంగం రాలేదు. I told the Lord, Lord, nothing I'm able to get. ప్రభువా, నాకు ఎటువంటి ప్రసంగం రాలేదు. Saturday totally blank. శనివారం కూడా నాకు ఏమీ అర్థం కావడం లేదు. Sunday the service starts at 9 o'clock in my church. మా చర్చ్ లో ఆదివారం 9 గంటలకే సంఘము ఆరాధన ప్రారంభమవుతుంది. I have no sermon. కానీ నేను ఏం ప్రసంగించాలో నాకు దగ్గర ఏమీ లేదు. Friends, you do not know what the fear I went through. స్నేహితులారా, మీకు తెలియకపోవచ్చు ఎలాంటి భయం ద్వారా నేను వెళ్ళానో. I told the Lord, Lord, if I do not have a sermon, ప్రభువా నేను అన్నాను నా దగ్గర ప్రసంగం లేకపోతే, ఐ విల్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చర్చ్ అండ్ సే ఐ యామ్ సారీ దేర్ ఇస్ నో సర్మన్, లెట్ us ప్రే. నేను ఆ సంఘం ముందు నిలబడి చెప్తాను నా దగ్గర ప్రసంగం ఏం లేదండి, మనం లేచి ప్రార్థన చేద్దాము. ఐ కేమ్ టు మై సైడ్ రూమ్. నేను ఆ పక్క గది దగ్గరికి వచ్చాను. అండ్ ఐ టోల్డ్ ద లే మ్యాన్ యు స్టార్ట్ ద సర్వీస్. నేను అన్నాను అక్కడ ఉన్న వ్యక్తిని, నన్ను మీరు ఆరాధన ప్రారంభించండి. మై హార్ట్ ఇస్ బీటింగ్ ఫాస్టర్. నా గుండెమో బలంగా త్వరగా కొట్టుకుంటుంది. ద టైం ఫర్ సర్మన్ ఇస్ కమింగ్ క్లోజర్. ఆ ప్రసంగం చేసే సమయమేమో ఆసన్నమవుతుంది. ఐ స్టిల్ రిమెంబర్ ఐ నెల్ డౌన్ దేర్. నాకు ఇంకా గుర్తుంది నేను అక్కడ మోకరించాను. ఐ సెడ్ లార్డ్ ఐ హావ్ ఓన్లీ 5 మినిట్స్ మోర్ బిఫోర్ ఐ కెన్ గెట్ ఆన్ టు ద పుల్పిట్. ప్రభువా నాకు ఇంకా కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉన్నాయి నేను పుల్పిట్ మీదకి వెళ్ళడానికి. ద లార్డ్ గేవ్ మీ ఎ వర్స్ ఫ్రమ్ ఐసాయా. ఐ డు నాట్ నో వాట్ వర్స్ ఇట్ ఇస్. ప్రభు నాకు దేవుడు యెషయా గ్రంథంలో ఒక వచనం ఇచ్చాడు, ఆ వచనం నాకు తెలియదు. అండ్ ద వర్స్ ఇస్ ఆన్ డెత్. ఆ వచనం ఏమో మరణం మీద ఉంది. దేర్ వాస్ నో మరణం ఇన్ మై చర్చ్. నా సంఘంలో ఎటువంటి మరణం లేదు. ఐ సెడ్ లార్డ్ వాట్ విల్ ఐ స్పీక్ ఆన్ దిస్. ప్రభువా దీని నుండి నేనేం ప్రసంగించాలి. Friends, I just stood there and spoke on death. స్నేహితులారా అక్కడ నిలబడి నేను మరణము గురించి ప్రసంగించాను. I finished and I came back and stood near the door. నేను అదంతా ప్రసంగం ముగించి నేను ఆ డోర్ దగ్గర వెళ్ళి నిలబడ్డాను. I saw one new person in the church. అక్కడ ఒక నూతన వ్యక్తిని నేను మా సంఘంలో గమనించాను. She said, I'm coming from Karnool. ఆమె అన్నారు నేను కర్నూలు నుండి వస్తున్నానండి. I said, please stay back, I will meet with you. అయ్యో దయచేసి మీరు కొంచెంసేపు ఆగండి నేను మీతో మాట్లాడతాను. After everybody left. అందరూ వెళ్ళిపోయిన తర్వాత, this is what she said. ఆమె ఏమందో తెలుసా అండి? పాస్టర్ గారు, you do not know who I am. పాస్టర్ గారు నేను ఎవరో మీకు తెలియదు. But I came, this is the first time I'm coming to your church. అంటే మొట్టమొదటిసారి మీ సంఘంలో మీ చర్చిలోకి నేను వచ్చాను. I came with a heavy heart. ఎంతో భారమైన హృదయంతో నేను వచ్చాను.
I sat in the service with tears in my eyes. ఆ సర్వీస్ లో ఎంతో కన్నీటి తో నేను కూర్చున్నాను. I said, what happened, ma? అప్పుడు నేను అడిగాను, ఏమైందమ్మా? She said, I have buried my husband on Friday in Karnool. పాస్టర్ గారు, శుక్రవారం రోజైన భర్తను నేను ఆ భూస్థాపితం చేసి వచ్చాను. And I traveled with my son to spend some time with my son here. ఆ ఫ్యూనరల్ జరిపించుకుని నేను నా ఫ్రెండ్ నా కుమారుతో ఇక్కడికి కొంచెం సమయం వచ్చాను. మై సన్ సెడ్ మమ్మీ డోంట్ సిట్ ఇన్ ద హౌస్ వి విల్ గో టు చర్చ్. నా కుమారుడు అన్నాడు, ఇంట్లో కూర్చోవద్దమ్మా మనం చర్చికి వెళ్దాము. అండ్ షీ దిస్ ఇస్ వాట్ షీ సెడ్. ఇది ఆమె చెప్పింది. పాస్టర్ పాస్టర్ గారు, ఈవెన్ ఇఫ్ ద మెసేజ్ వాస్ నాట్ యూస్ఫుల్ ఫర్ ఎనీబడి ఫర్ మీ ఐ థింక్ గాడ్ గేవ్ దట్ మెసేజ్ ఓన్లీ ఫర్ మీ. పాస్టర్ గారు, ఎవరికి ఆ వర్తమానం అర్థమైందో తెలియదు, నాకు మాత్రం దేవుడు స్పష్టంగా నాతోనే మాట్లాడాడు. ఐ హావ్ లెర్న్డ్ ఎ వెరీ ఇంపార్టెంట్ లెసన్ మై డియర్ బ్రదర్స్. నేను ఒక ప్రాముఖ్యమైన చాలా విలువైన పాఠం నేను ఆ రోజు నేర్చుకున్నానండి. యూ కెన్ ప్రిపేర్ ఎ గుడ్ సర్మన్. మీరు ఒక మంచి ప్రసంగాన్ని మీరు సిద్ధం చేసుకోవచ్చు. యూ కెన్ బి ఎన్ ఎక్స్పర్ట్ ఐఏఎస్ ఆఫీసర్. మీరు ఒక ఎక్స్పర్ట్ ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు. యూ కెన్ బి ఎ ఫెంటాస్టిక్ మెకానిక్. మీరు ఒక చాలా మంచి నైపుణ్యం గల మెకానిక్ కావచ్చు. బట్ ఇఫ్ యూ డు నాట్ పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ గాడ్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్, ఈవెన్ దట్ విచ్ యు ఆర్ స్ట్రాంగ్ విల్ బికమ్ ఎ ఫెయిలియర్. మీ విశ్వాసము మీ నమ్మకము దేవుని మీద మీరు పెట్టకపోతే మీ బలాలన్నీ బలహీనతంగానే కనబడతాయి. A man who follows the Lord wholeheartedly will not only have the courage to speak his conviction. ఎవరైతే పూర్ణ మనస్సుతో దేవుని వెంబడిస్తారో అతను ధైర్యంగా తన నమ్మింది ప్రకటించడం మాత్రమే. He will also have the confidence. అతనికి in Lord's power. అతనికి దేవుని శక్తి మీద మిక్కటమైన నమ్మకం ఉంటుంది. The third thing you find here. మూడవది మనం ఏం గమనిస్తామంటే from chapter 14, Numbers chapter 14. సంఖ్యాకాండం 14వ అధ్యాయం నుండి వర్సెస్ 27 to 38, 27వ వచనం నుండి 38వ వచనం వరకు. ఐ డోంట్ వాంట్ యు టు రీడ్ ఇట్ బట్ జస్ట్ కీప్ దట్ ప్యాసేజ్ ఓపెన్. అది మీరు చదవకండి, కానీ ఆ బైబిల్ ని ఆరా విధంగా తెరిచి పెట్టండి. ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ వర్ కాన్స్టెంట్లీ కంప్లైనింగ్ అండ్ గ్రంబ్లింగ్. ఆ ఇజ్రాయెల్ ప్రజలు అప్పుడు వారు మరలా మరలా సనుక్కొని గొనుక్కొని వాళ్ళు చేస్తున్నారు. యు నో దేర్ ఆర్ సమ్ క్రిస్టియన్స్. మీకు తెలుసండి, కొందరు క్రైస్తవులు ఉంటారు. దే విల్ కీప్ ఆన్ కంప్లైనింగ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దాని గురించి వాళ్ళు ఏదో కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. ఇఫ్ దర్ ఇస్ అ గుడ్ సన్ షైన్, ఒకవేళ మంచిగా సూర్యుడు ఉదయిస్తున్నట్లయితే, యు విల్ సే అయ్యో టూ హాట్, అయ్యో ఎంత వేడిగా ఉందండి. అండ్ దెన్ యు ప్రే ఫర్ ద రెయిన్, అప్పుడు వర్షం గురించి ప్రార్థిస్తారు. వెన్ ఇట్ ఇస్ రెయినింగ్, ఎప్పుడైతే వర్షం పడుతుంటుందో, యు సే అయ్యో ఇట్ ఇస్ రెయినింగ్, నో క్లోత్స్ ఇస్ డ్రైయింగ్, అయ్యో వర్షం పడుతుంది అసలు బట్టలు ఆరడం లేదు. There are some people who will constantly keep complaining. ఇకొందరు ఉంటారు, ఎప్పుడూ వాళ్ళు ఏదో కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. People of Israel were like that. ఇశ్రాయేలు ప్రజలు కూడా అలానే ఉన్నారు. They went on grumbling and murmuring, complaining and comparing. ఎప్పుడూ వాళ్ళు సనుక్కుంటూ గొనుక్కుంటూ ఇతరులతో పోల్చుకుంటూనే ఉంటారు. And the Lord was very angry. దేవుడు వారి మీద బహు కోపం. They had to go through the wilderness. వాళ్ళు ఆ ఎడారి ద్వారం నుండి వెళ్ళాల్సి వచ్చింది. Friends, don't look into your Bibles. బైబిల్స్ మీరు చూడకండి. Look here. ఒకసారి నా వైపు చూడండి. Two of them are the only ones who said, don't fear, we will go and possess the land. కేవలం ఇద్దరు మాత్రమే చెప్పారు, మీరు భయపడకండి, మనం తప్పకుండా ఆ స్థలాన్ని మనం స్వాస్థ్యంగా తీసుకుంటాము. 10 of them said, we will go, we will not go. 10 మంది అన్నారు, మనం వెళ్ళనే వెళ్ళొద్దు. God of justice should have allowed this 10 people to go through the wilderness and spare these two people. ఎవరైతే న్యాయాధిపతి అయిన దేవుడు వారందరూ ఆ ఎడారి ద్వారా వెళ్ళడానికి అనుమతించాలి. హీ షుడ్ హావ్ టోల్డ్ కేలబ్ అండ్ జోషువా. కేలబ్ యోషువాకి అని చెప్పాలి, యు ఆర్ ఆల్ రైట్, మీరు అంతా కరెక్టే చెప్తున్నారు. లెట్ ద 10 ఆఫ్ దెం గో త్రూ ద విల్డర్నెస్. ఈ 10 మంది కూడా ఎడారి మార్గం ద్వారానే వెళ్ళాలి. ఇస్ ఇట్ ఫేర్ ఫర్ కేలబ్ టు గో? కేలబ్ వెళ్ళడం అది న్యాయమేనండి? ఇఫ్ ఐ వాస్ ఇన్ కేలబ్స్ ప్లేస్, ఒకవేళ నేను కాలేబ్ స్థానంలో ఉన్నట్లయితే, ఐ వుడ్ హావ్ సెడ్ లార్డ్ ఐ యామ్ ఓన్లీ 40 ఇయర్స్ ఓల్డ్, ప్రభువా నేను కేవలం 40 సంవత్సరాల వయసు గలవాడినే, వాట్ డిడ్ ఐ డు, నేను ఏం చేయాలి, వై షుడ్ ఐ గో త్రూ దిస్ విల్డర్నెస్, ఎందుకు ఈ ఎడారి నుంచి నేను వెళ్ళాలి, వై ఆర్ యు పనిషింగ్ మీ, ఎందుకు నన్ను శిక్షిస్తున్నావు, యు పనిష్ ది అదర్స్, వేరే వాళ్ళని శిక్షించండి. మై డియర్ బ్రదర్స్, నా ప్రియ సహోదరులారా, సమ్ ఆఫ్ యు ఆర్ ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్, మీలో కొందరు ఇదే ప్రశ్న వేస్తున్నారు, వై ఆర్ వి గోయింగ్ త్రూ ప్రాబ్లమ్, ఎందుకు నేను సమస్యల ద్వారా వెళ్తున్నాను, వాట్ హావ్ వి డన్, నేనేం చేశాను.
We are giving offering regularly to you, Lord. ప్రభువా నేను దశంభాగాల ఆఫరింగ్స్ అని వరుసగా ఇస్తున్నాను. I accepted you as a Lord and Savior. నిన్ను నేను ప్రభువుగా రక్షణ స్వీకరించాను. Every week I come to church. ప్రతి వారం నేను సంఘంకి వస్తాను. I have underlined my Bible. బైబిల్లో అన్ని అండర్లైన్ చేసుకున్నాను. But why should I go through this problem? ఎందుకు నేను ఈ సమస్య ద్వారా వెళ్ళాలి? Is there a Caleb sitting here this afternoon? ఈ మధ్యాహ్న కాలం ఎవరైనా కాలేబ్ ఇక్కడ కూర్చున్నారా? But did you notice my friends? ఇది గమనించారా నా ప్రియ సోదరులారా? As Caleb was walking, నడుస్తున్నప్పుడు డెడ్ బాడీస్ ఆన్ ద సైడ్ అన్ని వైపులా వాళ్ళు చనిపోతూ రాలిపోతున్నారు. డెడ్ బాడీ ఆన్ హిస్ లెఫ్ట్, ఎడమ వైపు ఒక డెడ్ బాడీ. డెడ్ బాడీ ఆన్ ద రైట్, కుడి వైపు ఒక శవము. హి ఇస్ వాకింగ్, తను నడుస్తున్నాడు. నాట్ ఈవెన్ వన్స్ హి కంప్లైన్డ్, ఒక్కసారి కూడా అతను కంప్లైంట్ చేయలేదు. నాట్ ఈవెన్ వన్స్, ఒక్కసారి కూడా. హి డిడ్ నాట్ సే అయ్యో లార్డ్ వై ఆర్ యు టేకింగ్ మీ త్రూ దిస్, ప్రభువా ఎందుకు ఇలాంటి పరిస్థితి ద్వారా నన్ను తీసుకెళ్తున్నావు. యు నో వై, ఎందుకో తెలుసా? దట్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎ మ్యాన్ హూ ఫాలోస్ ద లార్డ్ హోల్ హార్టెడ్లీ, పూర్ణ హృదయముతో వెంబడించే వ్యక్తిలో కనబడే అదే గుణ లక్షణము. ద థర్డ్ క్యారెక్టర్, మూడవ గుణ లక్షణము. హి ఇస్ కన్సిస్టెంట్ ఇన్ డిపెండింగ్ ఆన్ గాడ్, దేవుని మీద స్థిరంగా ఆధారపడుతున్నాడు. బిఫోర్ ద జర్నీ, ఆ ప్రయాణానికి ముందు. డ్యూరింగ్ ద జర్నీ, ఆ ప్రయాణం మధ్యలో. ఆఫ్టర్ ద జర్నీ, ఆ ప్రయాణం ముగించిన తర్వాత. మై డియర్ యంగ్ పీపుల్, నా ప్రియ యవనస్తులారా, బి కన్సిస్టెంట్ ఇన్ ఫాలోయింగ్ ద లార్డ్ వెన్ యూ గో త్రూ వాలీ ఎక్స్పీరియన్స్. మీరు లోయ మార్గము ద్వారా కష్టకాలంలో వెళ్ళినప్పుడు స్థిరంగా దేవుని మీద ఆధారపడి మీరు ముందుకు సాగాలి. యు నో వి హావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టీ, మీకు తెలుసా అండి, మనము తాగే టీ లో చాలా వెరైటీస్ ఆఫ్ టీస్ ఉంటాయి. If you go to China, the Chinese tea is very good. China vellinatlayite China tea kuda chaala baaguntundi. In India only few places give good tea. India lo konni pradeshallo maatram manchi tea dorukutundi. In some places only after drinking you know whether it is tea or coffee. Konni pradeshallo taagin tarava telustundi tea or coffee ani. And that is why in some places it's called cough tea. Andukani konni pradeshallo cough tea antuntaru. But then you have this tea bag in the hot water. మీరు గమనించారు లేదా, టీ బ్యాగ్ ఉంటుంది ఆ హాట్ వాటర్ లో. యు నో హౌ టు టెస్ట్ ద టీ వెదర్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ నాట్, మీకు తెలుసా అండి ఆ టీ మంచిదో కాదో ఎలా పరీక్షిస్తారో? యు పుట్ ద టీ బ్యాగ్ ఇన్ ద హాట్ వాటర్, ఆ టీ బ్యాగ్ ని మీరు ఆ హాట్ వాటర్ లో పెట్టినప్పుడు. హౌ టు టెస్ట్ ద క్రిస్టియన్, పుట్ హిమ్ ఇన్ ద హాట్ వాటర్, క్రైస్తవుని ఎలా పరీక్షించాలి అంటే కష్టాల్లో బాధల్లో వేడి నీళ్ళలో పెట్టాలి. You don't test a Christian when he has got every blessing. ప్రతి ఆశీర్వాదం ఉన్నప్పుడు మనం క్రైస్తవుని పరీక్షించలేము. Look at a Christian lifestyle when he is going through failure. ఓటమి ద్వారా సమస్యల ద్వారా వెళ్ళినప్పుడు అప్పుడు క్రైస్తవుని మీరు గమనించండి. Look at a Christian's testimony when there is death in the family. ఆ కుటుంబంలో మరణం ఉన్నప్పుడు ఆ క్రైస్తవుని సాక్ష్యాన్ని మీరు గమనించండి. Look at a Christian's faith when he is going through trials and tears. శోధనలు కన్నీటి ద్వారా వెళ్ళినప్పుడు అతని విశ్వాసాన్ని, క్రైస్తవ విశ్వాసాన్ని మీరు గమనించండి. My dear young people, if you are following the Lord for a blessing, you are in the wrong place. నా ప్రియమైన సోదరులారా, కేవలం ఆశీర్వాదం కొరకే నువ్వు ప్రభువును వెంబడిస్తున్నట్లయితే నువ్వు సరైన స్థలంలో లేవు. If you are following the Lord because you want to go to heaven, that's a wrong reason. కేవలం పరలోకం చేరాలని మాత్రమే దేవుని వెంబడిస్తున్నట్లయితే అది కూడా సరికాదు. Heaven is not the reason for you to accept Christ. కేవలం పరలోకం వెళ్ళడం గురించి మాత్రమే యేసు ప్రభువును స్వీకరించడం కాదు. The reason you accept Christ is because Christ has given his life for you. క్రీస్తును ఎందుకు అంగీకరిస్తున్నావు అంటే యేసు క్రీస్తు నీ కొరకు ప్రాణం ఇచ్చేశారు. Christ is the reason. క్రీస్తే నీ యొక్క ప్రేమకు గురికి. All that he gives to us is extra. అవన్నీ వేరే విషయాలన్నీ కూడా ఎక్స్ట్రానే. కేలెబ్, కాలేబు, ఐ నో కేలెబ్ దట్ యు ఆర్ ఎ పర్సన్ హూ స్టూడ్ స్ట్రైట్. నాకు తెలుసు కాలేబు, నువ్వు నా కొరకు ఖచ్చితంగా నిలబడే వ్యక్తివి. బట్ కేలెబ్, యు హావ్ టు గో త్రూ దిస్ ఎక్స్‌పీరియన్స్. అయినప్పటికీ కాలేబు, ఇలాంటి పరిస్థితి ద్వారా నువ్వు వెళ్ళాల్సిందే. ఎ పర్సన్ హూ ఫాలోస్ ద లార్డ్ హోల్ హార్టెడ్లీ విల్ నెవర్ కంప్లైన్, గ్రంబుల్, compare and murmur. He will be faithful to God. ఏవక్తితే పూర్ణ మనసుతో ప్రభువును వెంబడిస్తాడు అతడు సనగడు, గొనగడు, ఆయన రాజీపడడు, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకునే చేసుకోడు. I do not know this afternoon if some of you are sitting in the complaint counter. ఒకవేళ ఈ మధ్యాహ్న కాలం సమయంలో మీరు కంప్లైంట్ కౌంటర్ లో కూర్చున్నట్టుగా మీరు ఇక్కడ ఉన్నారేమో. I do not know if some of you are sitting there and just say thank you Lord. I do not know what is happening, but one thing I know that you are in control. Leda ikkada undi meer prabhu emaina paravaledu nuvu neeku sampurna aadhinamlo nu undani ikkada meer kurchune undochu. When my grandson was sick, eppudaithe na manavadu aina anarogyamto unnaro, I just landed in Hyderabad. Appude nenu appude Hyderabad loku nenu vachanu. And my son immediately sent me an SMS saying, daddy, did akka call you?
మా కుమారుడు అప్పుడే నాకు ఎస్ఎంఎస్ పంపించారు, అక్క గాని మిమ్మల్ని మీకు ఫోన్ చేశారా? ఐ జస్ట్ స్విచ్డ్ ఆన్ ద ఫోన్ అండ్ ఐ సా దిస్ మెసేజ్. నేను ఆ ఫోన్ ఆఫ్ ఆన్ చేయగానే ఆ ఎస్ఎంఎస్ చూశాను. సో ఐ సెంట్ బ్యాక్ కాల్డ్ హిమ్ అండ్ సెడ్ అక్క డిడ్ంట్ కాల్. అప్పుడు నేను మరలా కాల్ చేసి చెప్పాను, లేదు అక్క నాకు కాల్ చేయలేదు. హి సెడ్ డాడీ కాల్ హర్ ఇమిడియట్లీ. నాన్న త్వరగా మీరు అక్కకు ఫోన్ చేయండి. సో ఐ కాల్డ్ మై డాటర్. నేను నా కుమార్తెకు నేను ఫోన్ చేశాను. ఆల్ దట్ మై డాటర్ సెడ్ డాడీ డాడీ. మా కుమార్తె అంది నానా నానా. వెన్ మై డాటర్ క్రైడ్ మై హార్ట్ స్టాప్డ్ ద బీట్. నా కుమార్తె అలా ఏడ్చినప్పుడు నా గుండె ఆగినట్టు అయిపోయింది. ఐ సెడ్ అమ్మా వాట్ హ్యాపెన్. అమ్మా ఏం జరిగింది? షీ సెడ్ డాడీ మై సన్ డాడీ మై సన్. నానా నానా నా బిడ్డ నా బిడ్డ. ఐ సెడ్ వాట్ హ్యాపెన్ టు యువర్ సన్. ఏమైంది నీ కుమారునికి? డాడీ హీ ఇస్ సీరియస్ డాడీ ఐమ్ రషింగ్ హిమ్ టు ద హాస్పిటల్. నానా చాలా సీరియస్ గా ఉన్నాడు నా కుమారుడు, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. ఆహ్ వెన్ మై డాటర్ సెడ్ దాట్ I didn't know how to respond. ఎప్పుడైతే నా కుమార్తె మాటలు చెప్పిందో ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. I told the host who was driving me to the hotel. ఎవరైతే నన్ను ఆ హోటల్కి తీసుకెళ్తున్న వ్యక్తితో అన్నానో, I said you need to give me a few minutes to talk to my daughter. కొన్ని నిమిషాలు ఆగండి, నేను నా కూతురుతో మాట్లాడాలి. I said my daughter let me pray with you. అమ్మా నేను నీతో ప్రార్థన చేస్తాను నా కూతురుతో అన్నాను. And once you reach the hospital, but she was not in a place to talk. కాని ఆమె నా మాటలు వినే పరిస్థితుల్లో లేదు. They admitted him in the hospital. వారు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. The doctor said 24 hours. డాక్టర్స్ చెప్పారు 24 గంటలు గడపండి ఏం చెప్పలేము. My friends, 24 hours for the doctor, for me, every minute is precious. డాక్టర్ కైతే 24 గంటలు గాని ప్రతి నిమిషము నాకెంతో భారంగా మారింది. He was in the ICU. ICU lo na manavani pettaru. I asked my daughter, how is he? Na kooturni phone chesi adigani ela unnadu? My daughter said, dada. Appudu na kooturu cheppindi, nana, he has got lot of pain. Athanu chaala baadha undi, but he is always keeping his hand on my hand. Kani eppudu tana cheyi na cheyi meede petti unchadu. And I told my daughter, appudu na kooturu nen cheppanu, don't remove that hand, ma. అమ్మా ఆ చేతిని నీ చేతి నుంచి తీసివేయకు. ఐ నో ఇట్ ఇస్ డిఫికల్ట్ ఫర్ యూ టు సిట్ లైక్ దాట్. నాకు తెలుసు అలానే కూర్చోడం నీకు చాలా కష్టము. బట్ లెట్ ద హ్యాండ్ బీ లైక్ దాట్. కానీ ఆ చేయి నీ మీదే అలా ఉండనివ్వు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా ప్రియ సహోదరి సోదరులారా, పెయిన్ ఇస్ రియల్. ఆ బాధ నిజము. పాస్టర్ సతీష్ స్పోక్ ఫ్రమ్ జెర్మయా చాప్టర్ 30. దైవజనుల సతీష్ కుమార్ గారు యిర్మీయా గ్రంథం 30 వచనం చెప్పారు. Wound, there is injury. అక్కడ ఒక నొప్పి ఉంది, ఆ గాయము బాధ ఉంది. బట్ వెన్ యు కీప్ యువర్ హ్యాండ్ ఆన్ ద ఫాదర్స్ హ్యాండ్, దేర్ ఇస్ సెక్యూరిటీ. కానీ ఎప్పుడైతే మీ హస్తము తండ్రి హస్తం మీద పెడతారో అక్కడ మీకు ఒక సురక్షితమైన స్థావరం ఉంది. కాలేబ్, కాలేబు, యు విల్ సీ ఎవ్రీబడీ ఫాలింగ్ అపార్ట్. కాలేబ్, కాలేబు నువ్వు చూస్తుంటావు అందరూ పడిపోతుంటారు చనిపోతుంటారు. ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ మీ అండ్ కీప్ వాకింగ్. కానీ దృష్టి నా మీదే ఉంచు, నువ్వు స్థిరంగా నడువు. The man who follows the Lord wholeheartedly will have the courage to speak his conviction. ఏ వ్యక్తి అయితే పూర్ణ మనసుతో దేవుణ్ణి వెంబడిస్తాడో అతడు ధైర్యముగా దేవుని గురించి ప్రకటిస్తాడు. Will have the confidence in the Lord's power. దేవుని శక్తి మీద అతనికి పూర్ణమైన విశ్వాసం ఉంటుంది. Will have consistency in depending on God. దేవుని మీద ఆధారపడి విషయంలో స్థిరత్వాన్ని ప్రకటిస్తాడు. Fourthly, నాలుగవది, in Joshua chapter 14 verse 14. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం ప్రకారము, సో హెబ్రోన్ హస్ బిలాంగ్ టు కేలెబ్ సన్ ఆఫ్ జెఫునా ద కెనసైట్ ఎవర్ సిన్స్ బికాజ్ హి ఫాలోడ్ ద లార్డ్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ హోల్ హార్టెడ్లీ. కాబట్టి హెబ్రోను యెఫున్నా అను కెనెజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. వర్స్ 12, 12వ వచనము, నౌ గివ్ మీ దిస్ హిల్ కంట్రీ దట్ ద లార్డ్ ప్రామిస్డ్ మీ దట్ డే. You yourself heard then that the Anakites were there and the cities were large and fortified. But the Lord helping me, I will drive them out just as he said. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము, అనాకీయులను ప్రాకారముగల గొప్ప పట్టణమునకు అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీవు వినబడెను. యెహోవా నాకు తోడయుండ ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకుందును. The man or woman who follows the Lord wholeheartedly, purushudu ye purushudu gaani ye sthiti gaani devuni poorna manasuto vembadistaro. The fourth thing is, he will celebrate the promises of God. Nalugo vishayam entante devudu chesina vaagdhanala vishayamlo aina utsahistadu.
Caleb now is 85 years old. Caleb ki ippudu 85 samasala vayasu. He says just that the Lord was with me when I was 40 years old is the same Lord who is with me now. 40 samasralu appudu elanti devunni nenu anubhavinchano shaktini ippudu 80 samasralu kuda alanti devude natho unnadu. The Lord said he will give it to me. Devudu annadu neeku tappakunda isthanu. Give it to me now. ఇప్పుడు నాకు అది ఇవ్వండి. నాట్ ఫర్ మీ టు రిటైర్ అండ్ రిలాక్స్ దేర్. అక్కడ నేను ఏదో రిటైర్ అయిపోయి నేను అక్కడ విశ్రాంతి తీసుకోను. సీ వాట్ హీ ఈజ్ సేయింగ్ దేర్. చూడండి ఏం చెప్తున్నాడో. హీ సేస్ ఐ విల్ డ్రైవ్ దెమ్ అవుట్. నేను వాళ్ళను స్వాధీనపరచుకుంటాను. ఏజ్ డస్ నాట్ మ్యాటర్. వయసుతో పరిమితి లేదు. హీస్ గాట్ ద సీల్ టు సెలబ్రేట్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ లైఫ్. తన జీవితంలో ఎంతో ఉత్సాహం ఉంది. వాగ్దానాలన్నీ జయోత్సవంగా భావిస్తున్నాడు. మై డియర్ యంగ్ పీపుల్, నా ప్రియ యవనస్తులారా, వెన్ యూ స్టార్ట్ వెల్, మీరు మంచిగానే ప్రారంభించవచ్చు. రిమెంబర్ టు ఎండ్ వెల్, మమనించండి మంచిగా ముగించాలి. దట్ యు విల్ లుక్ బ్యాక్ అండ్ సే, తర్వాత మీరు వెనక్కి చూసుకొని చెప్పాలి, ద లార్డ్ వాస్ విత్ మీ వెన్ ఐ వాస్ యంగ్ ఇస్ ద సేమ్ లార్డ్ హూస్ విత్ మీ నౌ. యవన కాలంలో నాకు తోడుగా ఉన్న దేవుడు ఇప్పుడు కూడా నాకు తోడుగా ఉన్నాడు. అండ్ ద లార్డ్ విల్ సీ ద కన్సిస్టెన్సీ ఆఫ్ యువర్ కమిట్మెంట్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. మీ జీవితంలో దేవునితో మీరున్న స్థిరమైన నిబంధన జీవితాన్ని దేవుడు అన్ని విషయాల్లో చూస్తుంటారు. You and I should never retire from serving the Lord. Manamu devunni seva chese vishayamlo eppudu retire kavadaniki veeledu. You should never come to a point where we say I have finished what I have done, let others do. Eppudu nu anadaniki veeledu iga nen cheyalsindo chesesanu prabhu inka vere vallu dini cheyali. As long as you have life, keep doing what God wants you to do. Meelo pranam unnanta varaku devudu cheppinavanni meeru chestune undali. Remember these four qualities. ee nalugu gunalakshalu meer jagrataga gurtu pettukondi. Courage, dhairyamu, confidence, vishwasamu, consistency, sthirathvamu, celebration, jayotsavamu. You know what the result is? Deeni cheyadam valla paryavasanamu ento telusa? Caleb celebrated three things in his life. Tana jeevithamlo Caleb moodu ee vidhanga ayana chaala aanandinchadu. One, okati, he was spared from disbelief. Ayana avishwasamu nundi tappinchabaddadu. You and I will be spared from disbelief if we follow the Lord wholeheartedly. Neevu nenu kuda avishwasam nunchi tappinchabadtam eppudu poorna manasutho devunni vembadinchinappudu. Even if the majority says nothing will work out, మీతో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఇది ఏమి పని చేయదని చెప్పినప్పటికీ, Caleb will say yes it will work out. కానీ Caleb అంటాడు లేదు లేదు ఇది తప్పకుండా పని చేస్తుంది. You know my grandson is only 5 years old. నా యొక్క మనవడు కేవలం 5 సంవత్సరాల వయసు గలవాడే. Every other week he has to buy some toys. ప్రతి వారం ఏదో ఒక కొత్త ఆట బొమ్మ అతను కొనుక్కోవాలి. One day he told his mother, ఒక రోజు తన తల్లితో అన్నాడు, I want toys, నాకు బొమ్మలు కావాలి. Mother said, I just bought you last week, గత వారమే కదా నీకు నేను బొమ్మ కొనిచ్చాను. He told his mother, అప్పుడు తల్లితో అంటున్నాడు, I will ask dad, తాత, అయితే నేను తాతను అడుగుతా. So he called me over the phone, అయితే ఫోన్ లో నా కాల్ చేశారు. But even before he called, ఆ ఫోన్ చేయకముందే his mother told him, వాళ్ళ తల్లి వాళ్ళ మమ్మీ అంది, even tata won't buy for you, నువ్వు తాతకు ఫోన్ చేసిన తాత కూడా కొనడు. The little grandson, అప్పుడు ఆ చిన్న మనవడు, looked at his mother and said, ఆ మమ్మీని చూస్తూ అన్నాడు, that is my tata not your tata, నా తాత నీ తాత కాదు. So he took the phone, అప్పుడు ఫోన్ తీసుకున్నాడు. He said, tata, tata, will you get me the toy, నాకు ఆ బొమ్మ తీసుకొస్తావా. He did not tell me the conversation he had with his mother, తల్లితో జరిగిన ఆ సంభాషణ నాకు చెప్పలా. So he told me this. Naato em annadante, when the grandson tells tata, tata immediately said okay. Sadharanamga manavadu tata ni adiginappudu tata sare ani antadu. So he kept the phone down immediately. Ventane phone pettesadu. And he told mamma, tata is getting me toys. Appudu talli thonna na tata teeskostunnada aata bommalani. Mother said tata will not buy. అమ్మ అంది లేదు తాత అసలు కొనడు. హి అగైన్ సెడ్ ఇట్స్ నాట్ యువర్ తాత ఇట్స్ మై తాత. మరలా అన్నాడు ఆయన నా తాత నీ తాత కాదు. యు నో వాట్ హ్యాపెన్డ్, ఏం జరిగిందో తెలుసా అండి? He forced his mother to come to my house. అతను ఎంత బలవంతం చేశారంటే వాళ్ళ మమ్మీ నా ఇంటికి రప్పించాడు. I took him to the shop. నేను షాప్ తీసుకెళ్ళాను. And I bought him a toy. నేను ఆ టాయ్స్ కొనిపెట్టాను. He took the toy. అప్పుడు టాయ్ తీసుకున్నాడు. And went and showed it to the mother's face. See, అప్పుడు toys. వాళ్ళ మమ్మీకి చూపించాడు, చూడు చూడు. My dear friends, నా ప్రియ స్నేహితులారా, when you follow the Lord wholeheartedly, ఎప్పుడైతే మీరు దేవుని పూర్ణ హృదయంతో, you can tell entire Hyderabad, మీరు హైదరాబాద్ అంతా చెప్పవచ్చు, he is my God, see what he has done for me. చూడు నా దేవుడు, చూడు నా దేవుడు నా కొరకు ఏం చేశాడు. Caleb was spared from disbelief.
కాలేబు అవిశ్వాసము నుండి తప్పించబడ్డాడు. సెకండ్లీ, రెండవదిగా, హీ వాస్ స్పేర్డ్ ఫ్రమ్ డిస్కరేజ్మెంట్, నిరాశ నుండి కూడా అతను తప్పించబడ్డాడు. ఈవెన్ వెన్ ద వరల్డ్ అరౌండ్ హిమ్ వాస్ ఫాలింగ్ అపార్ట్, తన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా పడిపోతున్నప్పటికీ, నాట్ ఈవెన్ అ వర్డ్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ ఫ్రమ్ హిస్ మౌత్, ఒక్క నిరాశ చెందిన మాట కూడా తన నుండి రాలేదు. సమ్ ఆఫ్ us, మనలో కొంతమంది, మార్నింగ్ టిల్ ఈవినింగ్ వి ఆర్ డిస్కరేజ్డ్, ఉదయం నుండి సాయంకాలం వరకు ఆ నిరాశతోనే ఉంటారు. వై వి ఆర్ డిస్కరేజ్ వి డు నాట్ నో, బట్ వి ఆర్ డిస్కరేజ్. ఎందుకు నిరాశతో ఉన్నారో తెలియదు గానీ ఆ నిరాశలోనే ఉంటారు. సమ్ టైమ్స్ వి థింక్ వెన్ వి ఆర్ డిస్కరేజ్ ఎవ్రీబడి విల్ హావ్ సింపతి ఓవర్ us. కొన్నిసార్లు అనుకుంటాం అలా నిరాశగా ఉంటే అందరూ మన మీద దిగులుగా చూస్తారు. ఫ్రెండ్స్ ప్లీజ్ అండర్స్టాండ్, దయచేసి ఇది అర్థం చేసుకోండి, యు అండ్ ఐ మైట్ లూజ్ ఫ్రెండ్స్ ఇఫ్ యు ఆర్ కాన్స్టెంట్లీ డిస్కరేజ్డ్. మీకు తెలుసో తెలియదు మనం అలానే ఎప్పుడు నిరాశతో ఉన్నట్లయితే మన స్నేహితుల్ని మనం కోల్పోతాము. డోంట్ లుక్ ఆన్ ది అవుట్సైడ్, బయట బాహ్యాన్ని చూడకండి, యూ విల్ బి డిప్రెస్డ్, మీరు అప్పుడైతే నిరాశ నిస్పృహలో ఉంటారు. డోంట్ లుక్ ఆన్ ది ఇన్సైడ్, కానీ లోపల వైపు చూడకండి, యూ విల్ బి డిస్టర్బ్డ్, అప్పుడు మీరు ఎంతో డిస్టర్బ్ అయిపోతారు. జస్ట్ లుక్ అప్, యూ విల్ బి ఎంకరేజ్డ్, కానీ కేవలం పైకి చూడండి, అప్పుడు మీరు ఎంతో ఆనందిస్తారు, ఎంకరేజ్ అయిపోతారు. కేలెబ్ వాస్ స్పేర్డ్ ఫ్రమ్ డిస్బిలీఫ్, కాలేబు అవిశ్వాసం నుండి తప్పించబడ్డాడు. కాలేబు స్పేర్డ్ ఫ్రమ్ డిస్కరేజ్మెంట్, కాలేబు నిరాశ నుండి తప్పించబడ్డాడు. థర్డ్లీ, మూడవదిగా, హీ వాస్ స్పేర్డ్ ఫ్రమ్ డెత్, మరణము నుండి కూడా అతను తప్పించబడ్డాడు. హీ డిడ్ నాట్ డై దేర్ ఇన్ ద విల్డర్నెస్ జర్నీ, ఆ ఎడారి ప్రయాణంలో అతను అక్కడ చనిపోలేదు. బికాస్ హీ ఫాలోడ్ ద లార్డ్ హోల్ హార్టెడ్లీ, ఎందుకంటే దేవుణ్ణి పూర్ణ మనస్సుతో అతను వెంబడించాడు. యు అండ్ ఐ ఫాలో ద లార్డ్ హోల్ హార్టెడ్లీ, ఒకవేళ మీరు నేను పూర్ణ మనస్సుతో దేవుని వెంబడించినట్లయితే, దేర్ ఇస్ నో డెత్, అప్పుడు మరణం ఉండదు. We die to live again with him, manam chanipoyina malla prabhu tho jeevinchadanike manam chanipothamu, and we live eternally, appudu manam nityatvamlo jeevisthamu. I do not know this evening if there is a Caleb sitting here, naaku teliyadu ee sayankala samayamlo evaraina Caleb ikkada kurchunnaremo. My friends, remember, naa priya snehithulare gyapakam cheskondi, if you are a Caleb this evening, oka vela meere ee sayankalamlo Caleb ainatlayite, you will tell the Lord, Lord, I will speak with conviction, with courage, appudu prabhu tho antaru, prabhu nenu vishwasinchindi nenu nammakamga prakatisthanu. Lord, I will put my entire confidence in you, prabha na poorna vishwasam nee meede unchutanu. I will be consistent in my faith, the Lord, prabha na vishwasamlo nenu sthiranga konasagutanu. I will celebrate the promises of God, nee vichina vaagdhanalanni nenu jayotsavanga celebrate chestuntanu. Let my family see that we are celebrating the promises of God, prabha na kutumbam anta chudali memu aa vaagdhanalani anubhavinchali. A good beginning does not guarantee a good finish, manchi prarambhamu manchi mugimpu istudani vaagdhanam cheyadu. But every time we fall, let us rise up and ask forgiveness and move towards good finish, kani padina prati sari lechi devun daggara kshamaapana andigi munduku saagi manchi mugimpunu manam pondukovali. May the Lord continue to bless each one of us, దేవుడు మన అందరిని కూడా బహుగా ఆశీర్వదించును గాక. My prayer is that Calvary temple will be filled with Calebs, నా ప్రార్థన కల్వరి టెంపుల్ కాలేబుల చేత నింపబడి ఉండాలి. And that India will be spread out with Calebs, భారతదేశం అంతా కూడా కాలేబుల చేత నింపబడి ఉండాలి. And India will be known as a Christ centered nation, క్రీస్తు కేంద్రముగా ఉన్న దేశమని భారతదేశం అందరూ చూడాలి. You and I should speak out for the Lord, మనము నువ్వు నేను దేవుని కొరకు మనం ధైర్యంగా ప్రకటించాలి. గాడ్ బ్లెస్ యు, దేవుడు మనల్ని బహుగా దీవించును గాక. రైట్, దేవునికి మహిమ కలుగును గాక. చక్కని వర్తమానాన్ని మనం విన్నాం. ఈ వర్తమానం మాకు ఎంతో దీవెనకరంగా ఉంది అన్న వారు గట్టిగా చప్పట్టు కొట్టి మహిమపరుస్తారా. ఎప్పుడు మన కల్వరి టెంపుల్లో ఇటువంటి యూత్ ఫెస్ట్ కానీ సెలబ్రేషన్ ఓ తీర్మానం తీసుకోవాలి, ప్రభువా నేను షార్ట్ టర్మ్ క్రిస్టియన్గా ఉండడానికి వీల్లేదు, నేను లైఫ్ టైం క్రిస్టియన్గా ఉండాలి, నేను కొంచెం కాలం నీ సందులో కనిపించే, కొంచెం కాలం నీతిగా జీవించే, కొంచెం కాలం భక్తిగా జీవించే, కొంచెం కాలం పవిత్రంగా జీవించే, కొంచెం కాలం రోషంగా జీవించే, కొంచెం కాలం ప్రార్థనా పరునిగా, కొంచెం కాలం పరిచర్యలో జీవించేవాణిగా కాదు, నేను జీవించినంత కాలము నువ్వు ఆశించినట్టుగా నువ్వు కోరుకున్నట్టుగా నేను జీవించాలి, అట్టి జీవితం నాకు కావాలి అన్నవారు చూపిస్తారా. అట్టి జీవితం కొరకు ఈరోజు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, కాలేబు చివరి వరకు బహుబలంగా జీవించాడు, నేను కూడా చివరి వరకు బహుబలంగా జీవించాలి. చివరి వరకు మనం బలంగా జీవించాలంటే ఏం చేయాలి?
నేను మీతో పంచుకుంటున్న ఈ 5 నిమిషాలు చాలా సందర్భాల్లో మీతో పంచుకున్న ఫార్ములానే మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. అనేక సందర్భాల్లో నా దగ్గరకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు వచ్చి, అన్న నేను అన్నిటిలో బాగుంటున్నాను కానీ తలంపుల్లో పడిపోతున్నాను, చూపుల్లో పడిపోతున్నాను, అలా చూపుల్లో పడిపోవడం వల్ల, తలంపుల్లో పడిపోవడం వల్ల శరీరంలో నేను పాపానికి తావిచ్చి అపవిత్రమైపోతున్నాను, అసలు తలంపులను జయించాలంటే ఏం చేయాలి? ఏమైతే మీరు తలస్తూ ఉంటారో ఆ తర్వాత దాన్ని చెయ్యాలి 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 అని తపిస్తారు. దేన్నైతే చెయ్యాలి 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 అని తపిస్తారో ఆ తర్వాత దాన్ని చేస్తారు. దేన్నైతే మీరు చేస్తారో దాన్ని మరలా మరలా చెయ్యాలి అని చెప్పి ప్రయత్నం చేసి దానికి మీరు అలవాటు పడతారు. దేనికైతే మీరు అలవాటు పడతారో దానికి మీరు బానిసవుతారు. అల్టిమేట్గా సైతానుకున్నటువంటి గురి ఏమిటంటే మనలను పాపానికి బానిసగా చెయ్యాలి. అనగా నువ్వు బానిసవు కావాలి అంటే ముందుగా ఏం కావాలి? ఆ పాపానికి అలవాటు పడాలి. ఆ పాపానికి అలవాటు పడాలంటే ముందుగా ఏం చేయాలి? ఆ పాపము చెయ్యాలి. ఆ పాపము చెయ్యాలి అంటే నువ్వు అంతకుముందు ఏం చేస్తావు? ఆ పాపం గురించి ఆలోచిస్తూ 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 ఉంటావు. ఆ పాపం గురించి ఆలోచిస్తూ ఆలోచించు ఆలోచిస్తూ ఉండాలంటే ఏం చేయాలి? ఆ పాపమును గూర్చిన దృశ్యాన్ని నువ్వు ముందు చూడాలి. ఆ పాపమును గూర్చే దృశ్యాన్ని ముందు నువ్వు చూడాలంటే ఏం చేయాలి? నీ సెల్ ఫోన్ ఆన్ చేయాలి, అవునా కాదా? నీ ల్యాప్టాప్ ఆన్ చేయాలి. ఎంతమంది ఈరోజు మీ ల్యాప్టాప్ను మీ సెల్ ఫోన్ను అపవిత్రమైన దృశ్యాలు చూడడానికి, అపవిత్రమైనటువంటి సినిమాలు చూడడానికి, అపవిత్రమైనటువంటి చిత్రాలు చూడడానికి ఎంతమంది మీ సెల్ ఫోన్ వాడుతున్నారు? చేయి చూపించమని అడగడు కానీ ఒక్కసారి మీరు ధైర్యంగా చెప్పగలరా, నా సెల్ ఫోన్లో బూతు సినిమాలు చూడడం ఎంతో కాలమైంది, మానేశాను. ఎంతమంది చెప్పగలరు నేను మానేశాను? ఒక కంప్యూటర్ని బూతు బొమ్మల కొరకు నేను వాటం లేదు, దాని మీద నాకు దేవుడు జయాన్నిచ్చాడు అన్నవారు చేయి చూపించండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ మధ్యట చర్చ్ హిల్ అని అమెరికా ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించిన ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. పార్లమెంట్లో మాట్లాడుతూ మన పార్లమెంట్ ఆఫీస్లో ఈ భవనంలో సగం మంది ఫూల్స్ అన్నాడు. సగం మంది ఫూల్స్ అనేసరికి అందరికి కోపం వచ్చి గట్టిగా బెంచెస్ బాది, ఆ టేబుల్స్ బాది, టేక్ బ్యాక్ యువర్ వోట్, నీ మాట వెనక్కి తీసుకో, నీ మాట వెనక్కి తీసుకో, మాలో సగం మంది మూర్ఖులు అంటావా, నీ మాట వెనక్కి తీసుకో గట్టిగా అరిచేశారు. ఆ చర్చిలకు అర్థమైంది నేను పొరపాటు చేశానని చెప్పి వెంటనే క్షమించండి, నా మాటని బ్యాక్ తీసుకుంటున్నాను, మన పార్లమెంట్లో సగం మంది జ్ఞానం గలవారు అన్నాడు. అందరూ చప్పట్లు కొట్టారు. సగం మంది జ్ఞానులు అంటే మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పండి? మూర్ఖులేగా. మరి ముందు అందని చెప్పండి, మన సభలో సగం మంది మూర్ఖులు అంటే అందరికీ కోపం వచ్చింది. కొంచెం దాన్ని బ్యాక్ తీసుకొని సగం మంది జ్ఞానం గలవారంటే అందరూ చప్పట్లు కొట్టారు. ఒకవేళ నేను ఇంకా బూతు సినిమాలు చూస్తున్నాను సెల్ ఫోన్లో, ల్యాప్టాప్లో, కంప్యూటర్లో, ఇంటర్నెట్ సెంటర్లో, అటువంటి వారు ఎంతమంది ఉన్నారో చేయి చూపించమంటే చాలామంది కష్టమయ్యేది. ఇప్పుడు అలా కాకుండా ఎంతమంది ఆ జీవితం మీద జయ జీవితం కలిగి ఉన్నారో చూపించమంటే సగం మంది చూపించారు, మరి మిగిలిన సగం మంది సంగతి ఏమిటి? చేయి చూపించని వారి సంగతి ఏమిటి? ఎలా మీరు ఓడిపోయి ఆ విషయంలో ఓడిపోయి ఉన్నామని ఒప్పుకున్నారు అంటే మీరు జయం కావాలి అని అడిగారంటే అర్థం ఏమిటి? మేము జయించట్లేదనేగా, అంటే దీని విషయంలో మాకు విజయం కావాలనేగా, అంటే ఎంతో కొంత మనలో ఈ విషయంలో లోపము ఉన్నదనేగా, ఎంతో కొంత ఈ విషయంలో పడిపోతున్నామని చెప్పి ఒప్పుకుంటున్నావుగా. అయితే త్వరగా కొన్ని ప్రాముఖ్యమైన ఒక 5-6 పాయింట్స్ మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎలా ఈ సోషల్ నెట్వర్క్లో, ఈ చాటింగ్లో, ఈ ఇంటర్నెట్లో పడి జీవితం పాడు చేసుకోకుండా ఉండాలంటే, మొదటిగా లెట్ మీ షేర్ విత్ యూ ఫస్ట్ థింగ్,
మీరు ఎప్పుడైనా సరే ఒక బూతు దృశ్యాన్ని కానీ ఒక బూతు సినిమా కానీ ఒక బూతు బొమ్మను కానీ చూసినట్లయితే ఖచ్చితంగా అది మీ జీవితాన్ని బలహీనపరుస్తుంది. మర్చిపోమాకండి. ఎవ్రీ సిన్ వీకెన్స్ యువర్ సోల్. ప్రతి పాపము మీ ఆత్మీయతను బలహీనపరుస్తుంది. ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. దురదకున్నటువంటి జబ్బు ఏమిటంటే, దురద పుట్టింది కదా అని చెప్పి ఒక్కొక్కసారి మా చిన్నబ్బాయి నా దగ్గరికి వస్తాడు. వచ్చి అంటాడు, డాడీ కొంచెం వీపు మీద గీరరా అంటాడు. సరేరా అని చెప్పి గీకుతా. కొంచెం పైన డాడీ అంటాడు, పైకి వెళ్తా. ఇంకొంచెం పైకి డాడీ అంటాడు, పైకి వెళ్తా. కొంచెం రైట్ డాడీ అంటే రైట్కి వెళ్తా. కొంచెం కిందకి డాడీ కిందకి వెళ్తా. కొంచెం ఇంకొంచెం కిందకి డాడీ కిందకి వెళ్తా. లెఫ్ట్ డాడీ లెఫ్ట్కి వెళ్తా. లెఫ్ట్ డాడీ లెఫ్ట్కి వెళ్తా. పైకి డాడీ ఇంకా చూసుకొని నాతో ఆడుకుంటాడు. ఎక్కడో ఒక చోట దురదన్నాడు, ఏదో గోకి వదిలిపెడదామని. కుదరదు, వీపంతా గోకాలంట. పాపం కూడా అంతే. ఎక్కడో ఒక చోట స్టార్ట్ అవుతుంది, అంతటితో నిన్ను విడిచిపెట్టనే విడిచిపెట్టదు. వెబ్సైట్ కూడా అంతే, ఫోర్నోగ్రఫీ కూడా అంతే. ఏదో ఒక సైట్తో, ఏదో ఒక దృశ్యంతో, ఏదో ఒక బొమ్మతో స్టార్ట్ అవుతుంది. ఆ తరువాత సంపూర్ణంగా నీ సమయాన్ని, నీకున్న ఎనర్జీని, నీకున్న తలంపులను, నీకున్న చూపులను అపవిత్రపరిచి పడేస్తుంది. కాబట్టి ప్రభు పేరట మనవి చేస్తున్నా, అటువంటి జీవితాన్ని జయించాలంటే మొదటిగా నీ మనస్సులో ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను ఒక దృశ్యాన్ని చూస్తే అది నన్ను బలహీనపరుస్తుంది, రెండోదిగా నష్టాన్ని తెస్తుంది, మూడోదిగా దేవుని శిక్షను కూడా తీసుకొస్తుంది. మర్చిపోవద్దు, పాపము చేసిన ప్రతిసారి నువ్వు పాపము అనే విత్తనం విత్తుతున్నావు. మర్చిపోవద్దు, దాని యొక్క కోత కొయ్యక తప్పదు. దానియేలు బబులోను దేశంలోనికి వెళ్ళినప్పుడు తన హృదయమందు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏదో తెలుసా, నేను నా శరీరాన్ని అపవిత్ర పరుచుకోను. ఆ నిర్ణయము తుది శ్వాస వరకు తను కాపాడుకోగలిగాడు. మనలో చాలామంది నిర్ణయాలు తీసుకుంటారు, ఒక 1 మంత్ వరకు కాపాడుతారు. నిర్ణయం తీసుకుంటారు, ఒక 3 మంత్స్ వరకు కాపాడుకుంటారు. నిర్ణయం తీసుకుంటారు, ఒక 6 మంత్స్ వరకు, ఒక 1 ఇయర్ వరకు కాపాడుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ రాజీ పడిపోతారు. కానీ ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమిటి? నో టు పోర్నోగ్రఫీ. బూతు సినిమాలకు, బూతు చిత్రాలకు, బూతు వెబ్సైట్లకు ఇక నా జీవితంలో చోటు లేదు. ఎందుకంటే బైబిల్లో స్పష్టంగా ఉంది, ఒక స్త్రీని నగ్నంగా చూడడము అది దేవుని దృష్టిలో ఘోరమైన పాపము. ఒక పురుషుణ్ణి నగ్నంగా చూడడము, ఎదుటి వ్యక్తి యొక్క నగ్నత్వాన్ని చూడడము దేవుని దృష్టిలో ఘోర పాపము. బూతు సినిమాలు చూస్తున్నప్పుడు ఎవరో ఒకరి నగ్నత్వాన్ని చూస్తున్నావు, అది దేవుని దృష్టిలో పాపము. వ్యభిచారము చేయవద్దన్న మాట విన్నారు కదా. నేను చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని ఆ చూపుతో చూస్తే ఆమెతో వ్యభిచారము చేసినట్టే. ఒక్కసారి దావీదు బత్షెబతో పాపం చేస్తే ఎంత శిక్షించబడ్డాడో, జీవితాంతము శిక్షను అనుభవించాడు. మీరు రకరకాల బూతు వెబ్సైట్లు చూస్తూ, రకరకాల వారిని ఊహించుకుంటూ, రకరకాలుగా నీ శరీరాన్ని ప్రేరేపించుకుంటూ పాపిష్టి పనులు చేసే సహోదరి సహోదరుడా, ఎంత శిక్షను నువ్వు కూడబెట్టుకుంటున్నావో ఒక్కసారి ఆలోచించు. ఈ రోజుల్లో చిన్న పిల్లలు కూడా, అమ్మా తల్లుల్లో తండ్రుల్లో జాగ్రత్త. మీ చిన్న పిల్లలు అస్తమానం కంప్యూటర్ మీద కూర్చుంటే దయచేసి ఎంకరేజ్ చేయమాకండి. ఎవరైనా తలుపులు గడియలు పెట్టుకొని లోపల సెల్ ఫోన్లో కానీ కంప్యూటర్లో కానీ కూర్చుంటున్నారంటే జాగ్రత్త. బహుశా వారు చేస్తుంది, చూస్తుంది పాపిష్టి పనేమో, పాపిష్టి దృశ్యాలేమో. తల్లులు తండ్రులు, మీ పిల్లలు తలుపులు బిగించి కంప్యూటర్ మీద కూర్చొని చదువుకుంటున్నాను మమ్మీ డిస్టర్బ్ చేయొద్దని చెప్పంటే, అలాగే నాయన అని చెప్పి బయట బోర్డు పెట్ట మాకు, డోంట్ డిస్టర్బ్ అని చెప్పి. ఒకవేళ చదువుకుంటున్నట్టే చదువుకోనివ్వండి, కానీ తలుపు మాత్రం గడియ పెట్టడానికి వీల్లేదు. నువ్వైనా సరే సహోదరి సహోదరుడా,
నువ్వు కంప్యూటర్ మీద కూర్చున్నప్పుడు తలుపు గడియ పెట్టడానికి వీల్లేదు. నువ్వు గడియ పెడుతున్నావు అంటే పాపిష్టి దృశ్యాలు చూడ్డానికే తెగిస్తున్నావు అని అర్థం. సాధ్యమైనంత వరకు కంప్యూటర్ను తెరిచినా సెల్ ఫోన్ను తెరిచినా నీ చుట్టూ ఉన్నవారు చూసే విధంగా నీ సెల్ ఫోన్ కానీ కంప్యూటర్ కానీ ఉండడం మంచిది. ఎందుకంటే నువ్వేం చూస్తున్నావో ఏం చదువుతున్నావో నీ చుట్టూ ఉన్నవారు కూడా గమనిస్తారు కాబట్టి సహజంగా పనికిమాలిన దృశ్యాలు చూడడానికి అవకాశం ఉండదు, అవకాశము రాదు. కానీ చాలామంది బహుతెలివిగా ఎవరికి ఎవరికి తెలియనటువంటి విధముగా ఎవరు చూడడానికి వీల్లేని విధముగా సెల్ ఫోన్లు కానివ్వండి లేదా కంప్యూటర్స్ కానివ్వండి ఆపరేట్ చేస్తూ ఉంటారు. జాగ్రత్త, క్షేమం కాదు. ఒకవేళ నువ్వు ఈరోజు ఆ పాపము నుంచి బయటపడకపోతే చిన్న పిల్లలు సహా ఈ రోజుల్లో బూత్ సినిమాలు చూసేస్తున్నారు. 12, 11, 13 సంవత్సరాల వయసులోనే అయ్యో హత్యాచారాలు చేయడానికి పిల్లలు తెగిస్తున్నారు. చిన్న వయసులో 11, 12, 13 సంవత్సరాల వయసులో పాపిష్టి పనులు చేసి పడేస్తున్నారు. ఎందుకని? బూత్ సినిమాల యొక్క ప్రభావము అంత ఘోరంగా ఉంది. కాబట్టి తల్లులు తండ్రులు మీ పిల్లలకు ఎలా పడితే అలా సెల్ ఫోన్లు ఇవ్వకండి, వాళ్లకు కంప్యూటర్లు ఇచ్చి పడేయకండి, చదువుకుంటున్నారని చెప్పేసి వారిని వదిలేయకండి. ఎప్పటికప్పుడు మీరు వారిని పర్యవేక్షిస్తూ ఉండండి, పరీక్షిస్తూ ఉండండి, గమనిస్తూ ఉండండి. 2, ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో దయచేసి మీరు ఎప్పుడూ కూడా మీకు తెలియని వారితో చాటింగ్ చేయకండి. Never chat with an unknown person. మీకు తెలియని వారితో పొరపాటు కూడా చాటింగ్ చేయకండి. ఈ మధ్య మీరు గమనిస్తున్నారు లేదో చాలా ఫేక్ ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఎవడో ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఒక మెసేజ్ వస్తుంది, హవారియో అని వస్తుంది. మీకు గుబులు ఎవరు పంపించారో, నా గురించి అంత శ్రద్ధ ఎవరికి ఉందో, మా ఆయన నన్ను హవారియో అని అడగడు, మా ఎవడే నన్ను హవారియో అని అడగదు, నన్ను ఇంతగా పట్టించుకునే వాడెవడో అని అంటే వెంటనే ఎస్ఎంఎస్, హువారియూ, నీకెందుకు చెప్పు హువారియూ. అడిగిన వ్యక్తి ఎవరో నిజంగా తెలిసినట్లయితే పక్కన పేరు పెడతాడుగా, నీ పేరు పెట్టి మరీ ఎస్ఎంఎస్ చేస్తాడుగా. ఎవడో తెలీదు ఒక ఎస్ఎంఎస్ పెట్టాడు, హవారియూ అని అంటే వెంటనే హువారియూ. ఎన్నిసార్లు ఈ విధంగా పరిచయం లేని వారితో ఎస్ఎంఎస్లు, పరిచయం లేని వారితో ఫోన్ సంభాషణలు, పరిచయం లేని వారితో చాటింగ్లు చేసి ఎంతమంది తమ జీవితాలు నాశనం చేసుకోలేదు? కొత్తగా పెళ్ళయింది, కొత్తగా పెళ్ళయిన తర్వాత భర్త ఉద్యోగానికి వెళ్తాడు, భార్యమో ఇంట్లోనే ఉండి ఇంటి పని వంట పని చేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే అటుపక్క నుంచి స్వరం, బాగున్నావా, బాగున్నారా అని అంటే ఎవరు మీరు, నేను ఎవరైతే మీకు ఎందుకు చెప్పండి, మీరు బాగున్నారా లేదా, అదేమిటండి మీరు ఎవరో చెప్పుకుని నన్ను బాగున్నారా అని చెప్పి అంటున్నారు, ఇంతకీ మీరెవరు, నేను ఎవరైతే మీకు ఎందుకు లేండి, మీరు బాగున్నారా లేదా చెప్పండి, మీరు ఎవరో చెప్పకుండా నేను బాగున్నానో లేదో మీకు చెప్పాల్సిన అవసరం ఏమని చెప్పండి, మీరు చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు కానీ మీ స్వరం మాత్రం ఎంత మధురంగా ఉందో, మీరు మాట్లాడుతూ ఉంటే వినాలనిపిస్తూ ఉంది. పెళ్లి చేసుకుని 1 సంవత్సరం అయింది కానీ, 6 నెలలు అయింది కానీ మా ఆయన ఎప్పుడు ఈ మాట అన్నా, ఎవరో కానీ నా స్వరం అంటే పడి చచ్చిపోతున్నాడు. ఎవరో తెలియకుండా మాట్లాడడం ఏం బాగుంటుంది, ఫోన్ పెట్టేసేయండి. నేను ఫోన్ పెట్టేసానని మీరు అన్నంత మాత్రాన నేను ఎలా ఫోన్ పెడతానండి, ఇంత తీయని స్వరం, ఇంత చక్కని స్వరం, కాసేపు మాట్లాడితే ఏం పోతుంది చెప్పండి, నేనేం అసభ్యంగా మాట్లాడలేదుగా, కాని మాటలు కూడని మాటలు మాట్లాడలేదుగా, మంచిగానే మాట్లాడుతున్నాను, పైపెచ్చు మీ స్వరం బాగుందని చెప్పండి అంతేగా, ఏమిటో మాటలు. కోపం వచ్చి ఫోన్ కట్ చేసింది. ఫోన్ కట్ చేసింది కానీ మన సిస్టర్కి టెన్షను, మళ్ళీ చేస్తాడో లేదో. నెక్స్ట్ డే వచ్చింది, మళ్ళీ ఫోన్ వచ్చింది, గబగబా వెళ్ళెత్తేసింది ఫోను. ఆ మనిషే, బాగున్నారా మేడం,
మళ్ళీ ఎందుకు చేశారు? మళ్ళీ ఈవెందుకు ఎత్తింది? వాడిని అడుగుతుంది మళ్ళీ ఎందుకు చేశారని చెప్పి. మరి మళ్ళీ ఎందుకు ఈమెత్తింది ఫోను? సంభాషణలు మొదలైనాయి. ఆ టైం అవడం ఆలస్యం, ఇంటి పని వంట పని మొత్తం అంతా గబగబా చేసేసుకోవాలి. ఆ పనికి మళ్ళీ ఫోన్ చేస్తే వాడితో మాట్లాడాలి. వీళ్ళిద్దరి మధ్య పరిచయాలు బాగా పెరిగి బాగా మాట్లాడుకుంటున్నారు. ఆమె చెప్తుంది, ఆమె అడుగుతుంది, మీరు ఎవరినన్నా ప్రేమించారా? అతను చెప్తున్నాడు, ప్రేమించాను కానీ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాను. మా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. నా హృదయం పగిలిపోయింది. ఇప్పుడు ఆ బాధతోనే బాధపడిపోతూ ఉన్నాను. మరి మీ సంగతి ఏమిటి? దొరికాడు ఒక పనికి మాలోడు. నేను కూడా ఒక అబ్బాయిని ప్రేమించాను. అంతేకాదు చట్టా పట్టాలు వేసుకుని చాలా కాలం చాలా చోట్లకి వెళ్ళి తిరిగి వచ్చాం. ప్రెగ్నెంట్ అయితే మా ఇంట్లో వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్ళి అబార్షన్ చేశారు. ఏమీ ఎరగకుండా ఈ బకరా దొరికేసరికి కట్టపెట్టేశారు. మొత్తం చెప్పేసింది. అయ్యో ఇంత చేశారా మీరు? ఇటువంటి ఫ్లాష్ బ్యాక్ ఉందా మీకు? అవునా, మీకు మాత్రం నేను తక్కువ ఉంది చెప్పండి అని చెప్పి మొత్తం మనవాడు చెప్పడం మొదలుపెట్టాడు. అబ్బో తెగ చెప్పుకుంటున్నారు కబుర్లు. ఈ లోపల భర్త వస్తున్నట్టుగా అలికిడైతే గబగబా ఫోన్ పెట్టేసింది. ఫోన్ పెట్టేసిన తర్వాత భర్త ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత భర్త నడుక తలనొప్పిగా ఉంది, కాసేపు ఈజీ చైర్లో ఈ సోఫాలో పడుకుంటాను డిస్టర్బ్ చేయొద్దని చెప్పి టేబుల్ మీద తన ఫోన్ పెట్టి పడుకున్నాడు. మళ్ళీ వాడు ఫోన్ చేస్తాడేమో అని చెప్పి టెన్షన్ పడి గబగబా వాడికి ఫోన్ కొట్టింది. ఎవరికి? ఫోన్ ఫ్రెండు. అతను గబగబా ఫోన్ కొట్టింది. భర్త వచ్చేసాడు కాబట్టి తెలియక మళ్ళీ ఫోన్ చేసేస్తాడేమో, అనవసరంగా భర్త ముందు దొరికిపోతుందని చెప్పి గబగబా ఫోన్ కొట్టింది. ఆ ఫోన్ డైల్ చేయడం ఆలస్యం టేబుల్ పైన ఉన్న భర్త ఫోన్ రింగ్ అవుతుంది. భర్తకేదో ఫోన్ వచ్చినట్టుందని చెప్పి గబగబా కట్ చేసింది. కాసేపు ఆగేసరికి మళ్ళీ అతనికి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే మరలా టేబుల్ పైన ఉన్న భర్త ఫోన్ రింగ్ అవుతుంది. కట్ చేసింది, మళ్ళీ కట్ అయిపోయింది. నేను రింగ్ చేస్తే నా భర్తకు వస్తుంది ఏమిటి? మళ్ళీ ఫోన్ చేసింది, మళ్ళీ రింగ్ అవుతుంది, మళ్ళీ కట్ చేసింది, మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఫోన్ చేసింది, నెంబర్కి వెళ్ళి చూస్తే సిస్టర్ నెంబరే. భర్తకు రెండు నెంబర్లు ఉన్నాయి, ఒకటేమో తంది, ఇంకొకటేమో భార్యకు తెలియనిది. ఇంటిలో నుంచి భర్త ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత స్వరం మార్చి భార్యకు ఫోన్ చేసి చాటింగ్ చేసేవాడు. భార్య అనుకుంది పరాయి వాడితో మాట్లాడుతున్నానని చెప్పి మొత్తం చెప్పేసింది. ఈ లోపల ఎవరో వచ్చారు, తలుపు తట్టారు. భార్య వెళ్ళి గబగబా తలుపు తెరిచింది. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వచ్చేశారు. ఏంటైనా ఏంటైనా అర్జెంటుగా రమ్మని చెప్పాను, ఏంటైనా? పడుకున్నట్టుగా నటించిన భర్త లేచి ఇలాంటి చెడిపోయిన దాన్ని, పెళ్ళి కాక మునిపి కడుపు చేసుకున్న దాన్ని నాకెందుకు అంటకట్టారు మీరు? అయ్యో అయ్యో ఏం మాటలు అయినా, ఎవరు చెప్పారు మీకు ఇవన్నీ? ఎవరో మేమంటే గిట్టని వాళ్ళు లేనిపోయినటువంటి మాటలు చెప్పుంటారు నాయన. ఎవరు చెప్పారని? మీ అమ్మాయే చెప్పింది. మీ అమ్మాయే తన నోటితోనే నాకే చెప్పింది చెడిపోయిందని, కడుపోయిందని, ఎక్కడికో తీసుకెళ్లి కడుపు తీయించారని, నేను ఒక బకరా దొరికారని నాకు మీరు అంటగట్టారని. మీ కూతురే ఏం పోయే కాలమే నీకు? మేమేదో నీ బ్రతుకు బాగు చేయాలని చెప్పి అబద్ధాలు చెప్పి పెళ్లి చేస్తే మమ్మల్ని ఈ విధంగా బజారుకి ఇచ్చావేమిటే? అంతా చెప్పేశావా? ఎవడుకో చెప్పాడు అనుకుని నీకు చెప్పేశా? ఇల్లు గుల్లైపోయింది. ఆ కుటుంబం కాస్త ముక్కలు చెక్కలైపోయింది. ఈ మధ్యకాలంలో ఫేక్ ఫోన్ కాల్స్ ఎన్ని రావటం లేదు? ఈ మధ్యకాలంలో ఫేక్ చాటర్స్, సింపుల్గా ఎవరో ఐడి పెట్టుకుని చాటింగ్ చేసేవాళ్ళు ఎంతమంది బయలుదేరటం లేదు? ప్రభువు పేరట మనవి చేస్తున్నాం ప్రియ సహోదరులు, సహోదరిలో ఎంత వీలైతే అంత తక్కువ ఫోన్లో మాట్లాడండి.
నేను అనుకుంటాను బహుశా మన భారతదేశంలో అతి తక్కువగా ఫోన్లో మాట్లాడేటటువంటి సేవకుల యొక్క కాంపిటీషన్ పెడితే ఖచ్చితంగా నేనే వస్తానేమో నెంబర్ వన్గా, ఖచ్చితంగా నా పేరే వస్తుందేమో నెంబర్ మొదటి ప్లేస్లో. ఎందుకని? ఫోన్లో బహు తక్కువ మాట్లాడతాం. ఒకవేళ మాట్లాడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అది మన సంఘం కొరకు, మన సేవ కొరకు, మన పరిచర్య కొరకు. ఈ ఫోన్ నేను కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, ఈ ఫోన్ కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు సైలెంట్ మోడ్లోనే ఉంది. మీకు తెలుసా ఆ విషయం? సైలెంట్ మోడ్లోనే ఉంటుంది. ఎందుకని? నాకు దేవుడు ఒక భార్యనిచ్చాడు, ఇద్దరు కుమారులనిచ్చాడు, ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, ఒక అద్భుతమైన సంఘాన్ని ఇచ్చాడు. ఇది చాలు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడు, వ్యర్థమైన వాటికి సెల్ ఫోన్ వాడమాకు, వ్యర్థమైన సంభాషణలకు సెల్ ఫోన్ వాడమాకు, పరిచయం లేని వ్యక్తులతో చాటింగ్ చేయొద్దు. ఈరోజు ఖచ్చితంగా నిర్ణయం తీసుకో. దినములు చెడ్డవి గనుక సమయాన్ని పాడు చేసుకోకుండా సమయాన్ని బహుజాగ్రత్తగా కాపాడుకోవాలని బైబుల్ సెలవిస్తుంది. సెల్ ఫోన్లో అస్తమాను మాట్లాడేవాళ్ళు, పనికి మాలిన కబుర్లు చెప్పుకుంటూ టైం వేస్ట్ చేసుకునేవారు, వారికి దేవుడు అంటే లెక్కలేదు, దేవుని మాట అంటే లెక్కలేదు, బైబుల్ అంటే లెక్కలేదు. దయచేసి సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. రెండు, అస్తమాను చాటింగ్లో కూర్చొని చాటింగ్ చేసేవాళ్ళు, మీరు సమయాన్ని పాడు చేసుకుంటున్నారు, మనస్సును పాడు చేసుకుంటున్నారు. చాటింగ్కి ఒక జబ్బు ఉంది. ఏంటి తెలుసా? నువ్వు ఏదైనా ప్రశ్నించావనుకోండి, ఎదుటివాడు ఏం జవాబిస్తాడని చెప్పి ఎదురు చూస్తూ ఉంటా. వాడు ఒకవేళ జవాబిచ్చాడు, మళ్ళీ ఇంకొక ప్రశ్న వేస్తావు, మళ్ళీ దానికి వాడు ఏం జవాబిస్తాడో చూస్తావు, మళ్ళీ మీరు జవాబు ఒక ప్రశ్న వేస్తే మళ్ళీ జవాబు. ఇది ఒక మాయ రోగం. ఇది గ్యాంగ్రీన్ లాంటి ఒక ఎలర్జీ. ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటారా? అనవసరంగా చాటింగ్ చేయను, అపరిచితులతో చాటింగ్ చేయను, ఫోన్లో మాట్లాడను, వ్యర్థమైన సంభాషణలకు తావివ్వను. నా ఫోన్ని ఎప్పుడూ కూడా సేఫ్ మోడ్లోనే పెట్టుకుంటాను. మీ కంప్యూటర్ని సేఫ్ మోడ్లో పెట్టుకోండి, మీ మొబైల్ ఫోన్ని సేఫ్ మోడ్లో పెట్టుకోండి. అలా కంప్యూటర్ని కానీ లేదా మొబైల్ ఫోన్ కానీ సేఫ్ మోడ్లో పెట్టుకున్నట్లయితే యాదృచ్ఛితంగా మీకు తెలియకుండానే పనికి మాలిన వెబ్సైట్స్ కొన్నిసార్లు పాపప్ అవుతూ ఉంటాయి. అటువంటి వాటిని బ్లాక్ చేసే అవకాశం ఉంది. ఆ బ్లాకర్స్ను పెట్టుకోండి. మూడు, సాధ్యమైనంత వరకు రాత్రి 10 గంటల తరువాత సెల్ ఫోన్ జోలికి వెళ్ళకండి, కంప్యూటర్ జోలికి వెళ్ళకండి. 10 గంటల తర్వాత సెల్ ఫోన్ అలాగే మీ యొక్క ల్యాప్టాప్ కట్టిపడేయండి. అనాలిసిస్ ప్రకారము ఈ బూతు బొమ్మలు చూసేవాళ్ళు, ఈ బూతు మాటలకు చాటింగ్కి బానిసైపోయిన వాళ్ళు సహజంగా రాత్రి 10 గంటల తర్వాతే అందులో ముమ్మరంగా బిజీగా ఉంటారని ఎనాలిసిస్ ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నైట్ 10 తర్వాత ల్యాప్టాప్ తెరవకండి, ఫోన్ పక్కన పెట్టేసేయండి. ఇది ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిన నిర్ణయము. అంతేకాకుండా కొన్నిసార్లు చాటింగ్ చేస్తున్నప్పుడు మీ ఫ్రెండ్స్ కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, ఇబ్బంది పరిచేటటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఆ ఇబ్బంది పరిచేటటువంటి ప్రశ్నలు వేసి మీ దగ్గర నుంచి లోగుట్టు లాగాలని ప్రయత్నం చేస్తారు. దయచేసి వినండి, ఎవరైనా మీరు జవాబు ఇవ్వడానికి ఇబ్బంది పడే ప్రశ్న వేస్తే ఇమ్మీడియట్గా అతన్ని బ్లాక్ చేసి పడేయండి. చాటింగ్లో కానీ లేదా ఈమెయిల్స్లో కానీ ఫోన్స్లో కానీ ఎస్ఎంఎస్లు పంపించడంలో కానీ మిమ్మల్ని ఇబ్బంది పరిచేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారిని బ్లాక్ చేసి పడేయండి. మన కల్వరి టెంపుల్లో ఉన్నటువంటి సేవలో ఉన్న వారిని ఇబ్బంది పరిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వారిని బ్లాక్ చేసి పడేస్తాం, వారి మెంబర్షిప్ని కట్ చేసి పడేస్తాం. ఎందుకని? వారు ఇటువంటి పరిచర్యలో, ఇటువంటి మందిరంలో అడుగు పెట్టడానికి యోగ్యులు కాదు అని చెప్పి అటువంటి వారిని మెంబర్షిప్ కట్ చేసి పడేస్తాం.
మెంబర్షిప్ కట్ చేసిన తర్వాత కూడా సిగ్గు లేకుండా ఇంకా లోపలికి వచ్చి కూర్చున్నట్లయితే జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటాం. కుదురుగా కూర్చుంటున్నారో లేదో గమనిస్తూ ఉంటాం. ఒకవేళ పిచ్చి వేషాలు వేస్తే రెండు రెక్కలు పట్టుకొని గేటు బయట వెయ్యమని చెప్పి మన కమాండో టీమ్స్ బ్రదర్స్కి అలాగే సిస్టర్స్కి నేను ఖచ్చితమైన ఆర్డర్స్ ఇచ్చాను. ఎవరైనా మన మందిరంలోకి వచ్చిన తర్వాత పరిచర్యలో పాలు పంచుకుంటున్న వారిని కానీ మందిరంలో కూర్చుంటున్న వారిని కానీ ఇబ్బంది పరుస్తున్నట్టుగా కనిపించిన ఇబ్బంది పరుస్తున్నట్టుగా తెలిసిన మొదటిగా చేసే పని ఏంటో తెలుసా? బ్లాక్ చేసి పడేస్తాం వారి మెంబర్షిప్ని. ఇంకా పిచ్చి వేషాలు వేస్తే రెండు చేతులు పట్టుకొని గేటు బయట వేయమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చాను. కారణం తెలుసా? ఈ మందిరంలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరూ దేవుని ఇంటిలో అడుగు పెడుతున్నారు. అటువంటి దేవుని ఇంటిలో అడుగు పెట్టిన మనము ప్రశాంతంగా దేవుణ్ణి ఆరాధించాలి, సేవించాలి, ప్రశాంతంగా ప్రార్థించాలి, వాక్యము ధ్యానించాలి. దీనికి వ్యతిరేకంగా మనం ప్రశాంతంగా జీవించడానికి వ్యతిరేకంగా ఎవరు అఘోరించినా వ్యవహరించినా కఠినంగానే మన కల్వరి టెంపుల్లో నిర్ణయాలు తీసుకోబడతాయి. బ్లాక్ చేసి పడేస్తాం. ఒక సంఘానికి క్షేమం కాదు ఈ వ్యక్తి వల్ల, పరిచర్య చేసేవారికి క్షేమం కాదు ఈ పాపిష్టి దాని వల్ల, ఈ పాపిష్టి వ్యక్తి వల్ల అని అనిపించినప్పుడు అటువంటి వారిని బ్లాక్ చేసి పడేస్తున్నాం. మరి నీ వ్యక్తిగత జీవితం పట్ల నువ్వు ఇంకెంత జాగ్రత్త వహించాలి? నీకు నీ సాక్ష్యానికి, నీకు నీ జీవితానికి, నీకు నీ కుటుంబానికి. ఆ వ్యక్తి వల్ల, ఆ మనిషి వల్ల, అతని మాట తీరు వల్ల, అతని ప్రవర్తన వల్ల, అతని చాటింగ్ వల్ల, అతని ఫోన్ కాల్స్ వల్ల ప్రమాదము పొంచి ఉంది అని మీరు భావిస్తే బ్లాక్ చేసి పడేసేయండి, కట్ చేసి పడేసేయండి. దరిదాపులు కూడా రానివ్వకండి. ఇది ఖచ్చితంగా పెట్టేసుకోవాల్సినటువంటి నిర్ణయం. కొన్నిసార్లు కొంతమంది అబ్బాయిలు వచ్చి, కొంతమంది తమ్ముళ్ళు అలాగే చెల్లెళ్ళు వచ్చి అంటూ ఉంటారు, అన్న పదే పదే ఫోన్ చేస్తూ, పదే పదే విసుకిస్తూ, పదే పదే ఎస్ఎంఎస్లు పెడుతూ నన్ను బాధిస్తుందన్న, వేధిస్తున్నాడన్న, నన్ను ఏం చేయమంటారు? దానికి కామన్ సెన్స్ ఉపయోగిస్తే చాలు. నెంబరు మార్చచ్చుగా, ఏమండి నెంబరు మార్చచ్చుగా, లేదా ఆ వ్యక్తిని బ్లాక్ చేసి పడేసేయచ్చుగా. మీకు తెలుసా మీ సెల్ ఫోన్స్లో సహజంగా ఆ నెంబర్ని బ్లాక్ చేసే సిస్టమ్ ఉంది తెలుసా? మీరు వెళ్ళి సెటింగ్స్కి వెళ్ళి పలా నెంబర్ని బ్లాక్ చేయమంటే ఆ నెంబర్ దగ్గర నుంచి మీకు ఎస్ఎంఎస్ రాదు, ఫోన్ కాల్ రాదు. ఆ విషయం మీకు తెలుసా? మీకు ఆ విషయం బాగా తెలుసు. కానీ ఏమిటో ఎక్కడో ఇంత ఆశ అప్పుడప్పుడు ఎస్ఎంఎస్ వస్తే బాగుంటుంది, అప్పుడప్పుడు ఫోన్ చేస్తే బాగుంటుంది. వారికి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేసేస్తాం, నెక్స్ట్ డే మళ్ళీ వచ్చిందేమో చూసుకుంటాం, మళ్ళీ ఎస్ఎంఎస్ పెట్టాడేమో చూసుకుంటాం. ఏం కాలం గట్టి చెప్పండి, మీకు బాగా తెలుసుగా. ఆ కాలంలో కొట్టుకుపోకండి, కొన్ని ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అందులో తెలియని వారితో చాటింగ్ చేయకండి, తెలియని వారికి మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వమాకండి, తెలియని వారికి మీ ఫొటోస్ షేర్ చేయకండి. చెల్లెళ్ళు తమ్ముళ్ళు జాగ్రత్త, మీ ఫొటోస్ దయచేసి ఇంటర్నెట్లో ఫ్రెండ్స్ అడిగారని చెప్పి ఎవరికి పడితే వారికి పంపించకండి. ఈరోజు దుర్మార్గులు మీ ఫొటోస్ను మార్ఫింగ్ చేసి ఆ ఫొటోస్లో నగ్నత్వాన్ని జొచ్చింపజేసే వాళ్ళు, దుర్మార్గులు చాలామంది ఉన్నారు. జాగ్రత్త, ఎవరికి పడితే వారికి మీ ఫొటోస్ను పంపించకండి, మీ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయకండి. దానివల్ల నష్టాలు కష్టాలు కొని తెచ్చుకోమాకండి. యు గాట్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఇంకొక విషయం నేను చెప్పనివ్వండి, మీకు ఎప్పుడైనా మీ నెంబర్కి పలానా కంపెనీ వాళ్ళు లాటరీ తీయగా మీ నెంబర్కు 200 కోట్ల రూపాయలు వచ్చినవి ఇమీడియట్గా మీ డీటెయిల్స్ పంపిస్తే ఆ 200 కోట్లు లేక 2 కోట్లు 3 కోట్లు పంపించేస్తాము అనే ఎస్ఎంఎస్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? వచ్చిందని వచ్చి చూపిస్తారా? అవునా? సరే, మీలో ఎంతమంది ఆ ఎస్ఎంఎస్ వస్తే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ పంపించిన వాళ్ళు ఉన్నారా? ఉంటే చేజూపిస్తారా? ఇన్ఫర్మేషన్ పంపించాము. ఈ మధ్య ఒక సహోదరుడు వచ్చాడు, వచ్చి అన్నా అన్నా ఏమైందయ్యా 2 కోట్లు అన్నా, తెల్ల కోట్ల 4 కోట్ల కాదన్నా,
నాకు వచ్చేసి నీ అన్న ఎక్కడి నుంచి బాబు, ఇదిగో అన్న ఎస్ఎంఎస్. ఏం చేశావు? వెంటనే డీటెయిల్స్ పంపించానన్న. మరి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నారట, వెంటనే 30,000 రూపాయలు పంపించమన్నారు. ఏం చేశావు? పంపించానన్నా. ఆ తర్వాత ఏమైంది? 30,000 రూపాయలతో ప్రాసెస్ మొదలైపోయిందంట. అక్కడ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయబోతున్నారంట. ట్రాన్స్ఫర్కి 110,000 రూపాయలు అవుతుందంట. అది ట్రాన్స్ఫర్కి 110,000 రూపాయలు పంపిస్తే వచ్చేస్తాయంటన్నా. మరి ఏం చేసావు? పంపించానన్నా. ఏం పంపించావు? 110,000 రూపాయలు. ఇంతకీ పక్కన పెట్టు, మొత్తం ఎంత పంపించావు? 170,000 రూపాయలు పంపించానన్న. సరే, ఇప్పుడు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఏమిటోనన్న, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందన్నా. అప్పుడు చెప్పా, ఇంకా ఫోన్ ఆనే. అరే మీకెలా తెలుసు? జాగ్రత్త. ఈ రోజుల్లో ఈ సోషల్ నెట్వర్క్లో ఎంత ఘోరమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయో. అపరిచితులు ప్రేమగా మాట్లాడితే దయచేసి యాక్సెప్ట్ చేయకండి. అపరిచితుల యొక్క ప్రేమ మనకు అవసరం లేదు. పరిచితుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడో, ఆయన ప్రేమ మనకు చాలు. వివాహం అయింది, భర్త ఉన్నాడు, వివాహం అయింది, భార్య ఉన్నది, పిల్లలున్నారు, వారి ప్రేమ చాలు. మీకు తెలుసా అండి, మనం మొక్కల్ని ప్రేమిస్తాం. ఒక అమ్మాయి వచ్చి అదే అడిగిందంట. మొక్కల్ని ప్రేమిస్తారు, ఆ తర్వాత కోసేస్తారు. జంతువుల్ని ప్రేమిస్తారు, ఆ తర్వాత కోసి తినేస్తారు. ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నన్నేం చేస్తావు? అమ్మ నిజమా కాదా? మొక్కల్ని ప్రేమిస్తారు, ఆ తర్వాత ఏం చేస్తారు? పువ్వులు కోసేస్తారు, తోటకూర గోంగూర కోచి పడేస్తారు. జంతువులను ప్రేమిస్తాం, బర్రెలను ప్రేమిస్తాం, గొర్రెలను ప్రేమిస్తాం, మేకలను ప్రేమిస్తాం, కోడిని ప్రేమిస్తాం, వీటన్నిటిని ప్రేమించి మేత వేస్తాం, ఆ తర్వాత కోసేస్తాం. ఆ అమ్మాయి అంటుంది, ప్రేమిస్తారు, కోసేస్తారు. ఇప్పుడు నువ్వేం చేస్తావు నాయన నన్ను? ఏముంది? కోసేస్తాడు. జాగ్రత్త. ఆధ్యాత్మిక జీవితంలో మన జీవితాలను మోసం చేయడానికి సైతాను కంకణం కట్టుకుని ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆత్మీయతను కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధతను పోయేటటువంటి ఏ అంశానికి మీ జీవితంలో చోటు ఇవ్వడానికి వీల్లేదు. కాబట్టి చెప్తున్నా, ఎవరైనా చాటింగ్లో కానీ లేదా ఫోన్లో కానీ మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఇబ్బంది పడే విధంగా, ఇబ్బంది పడే జవాబులు ఇచ్చే విధంగా మాట్లాడుతుంటే కట్ చేసి పడేసేయండి. ఒక ఫోన్లోనే కాదు, వర్క్ చేసే చోట, పనిచేసే చోట ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పరిచే ప్రశ్నలు వేస్తే వారిని కట్ చేసి పడేసేయండి. వాళ్ళతో మాట్లాడకండి, వారితో పరిచయం కంటిన్యూ చేయకండి. ఎందుకని? అనవసరమైన ప్రశ్నలు వేస్తున్నాడు. ఓ పని చేయండి, అతనికి ఒక బైబుల్ ఇచ్చేసేయండి. ఏం చేయండి? ఒక బైబుల్ కొనుక్కొని తీసుకెళ్ళి, బ్రదర్ ఈ బైబుల్ చదవండి, వచ్చే ఆదివారం మా కలవర్ టెంపుల్కి రండి. మళ్ళీ వచ్చాడు అనుకోండి, బ్రదర్ బైబుల్ చదవండి, వచ్చే ఆదివారం మా కలవర్ టెంపుల్కి రండి. వాడు చూస్తాడు మళ్ళీ, బ్రదర్ ఈ బైబుల్ చదవండి, వచ్చే వారం మా కలవర్ టెంపుల్కి రండి. ఇంకా నీ జోలికి రాడు, వస్తాడంటారా? సో అనవసరంగా మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఏ ఒక్కరికి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయకండి. చివరిగా, ఈ సోషల్ నెట్వర్క్ని దయచేసి ఒక్క సువార్తను, దేవుని గురించినటువంటి విషయాలను షేర్ చేయడానికి తప్పించి మరి దేనికి వాడకండి? వాడాల్సిన అవసరము ఉందంటారా? లేదు. ఒక ఆత్మీయుడు అయినట్లయితే ఈ సోషల్ నెట్వర్క్ని ఉపయోగించండి. దేనికోసం? మీ ఆత్మీయ జీవితాన్ని పెంపొందించడం కోసం, ఇతరుల ఆత్మీయ జీవితాన్ని పెంపొందించడం కోసం ఉపయోగించండి. చక్కని వాక్యాలు షేర్ చేయండి. మన ఫేస్బుక్, మీరు ఎంతమంది కల్వరి టెంపుల్ ఫేస్బుక్ను ఉపయోగిస్తున్నారో చూపించండి. చాలా తక్కువ మంది. మీలో ఎంతమంది ఫేస్బుక్ అకౌంట్ కలిగి ఉన్నారో చూపించండి. చాలా ఎక్కువ మంది. మన కల్వరి టెంపుల్ ఫేస్బుక్ అకౌంట్ మీకు తెలుసా? ఐడి మీకు తెలుసా? వినండి, calvarytemple.hyderabad. ఇది మన అఫీషియల్ ఫేస్బుక్ ఐడి, facebook.com/calvarytemple.hyderabad. ఇదొక్కటే మన అఫీషియల్ ఫేస్బుక్ ఐడి. ఇందులో లాగిన్ అవ్వండి, ఇందులో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు ఒక అద్భుతమైన షార్ట్ మెసేజ్, చక్కని వాగ్దానం అందులో పొందుపరచబడుతుంది.
అంతేగాదు, మన కల్వరి టెంపుల్ యాప్ ఉంది, మీకు తెలుసు ఆ విషయం? కల్వరి టెంపుల్ యాప్ ఉంది, కల్వరి టెంపుల్ మొబైల్ యాప్. గూగుల్ ప్లేకి వెళ్ళండి, కల్వరి టెంపుల్ అని కొట్టండి, మన కల్వరి టెంపుల్ యాప్ వస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిరోజు ఒక చక్కని వాగ్దానాన్ని, వర్తమానాలను మీరు మీ సెల్ ఫోన్లోనే ఆ కల్వరి టెంపుల్ యాప్ ద్వారా మీరు పొందుకోవచ్చు. కల్వరి టెంపుల్ వెబ్సైట్ మీకు తెలుసా? కల్వరి టెంపుల్ .in, కల్వరి టెంపుల్ .in ఈజ్ అవర్ వెబ్సైట్. విజిట్ చేయండి, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అప్డేట్స్ ఉంటాయి చూడండి, వర్తమానాలు అప్డేట్ చేయబడతాయి వినండి. ఫేస్బుక్లో ప్రతిరోజు 5 minutes కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని ఒక చక్కని 5 minutes మెసేజ్ ప్రతిరోజు మన వాళ్ళు పెడుతున్నారు, అద్భుతమైనటువంటి మెసేజ్. 5 minutes కెన్ చేంజ్ యువర్ లైఫ్, 5 నిమిషాలు మీ జీవితాన్ని మార్చేయగలవు. ప్రతిరోజు ఫేస్బుక్ విజిట్ చేయండి, మన కల్వర్ టెంపుల్ .hyderabad విజిట్ చేయండి. ఉదయం లేచిన వెంటనే బైబుల్ చదవండి, ప్రార్థన చేయండి, ఇది మీ జీవితంలో అలవాటుగా చేసుకోండి. ఉదయం లేచిన వెంటనే మీ సెల్ ఫోన్ తెరవకండి, సెల్ ఫోన్ ఆన్ చేయకండి, ఎవరు ఎస్ఎంఎస్ పంపించారో, ఎవరు ఫోన్ చేశారో చూడకండి. మీరు లేచిన వెంటనే మీ బైబుల్ తెరవండి, అది దేవుడు పంపించిన ఎస్ఎంఎస్, దేవుడు పంపించిన మెసేజ్, ఏ పరిశుద్ధ గ్రంథమో, దీన్ని తెరవండి, దీన్ని చదవండి. అందుకు ఎప్పుడు చెప్తూ ఉంటా, ఉదయం లేచిన వెంటనే ఒక 20 నిమిషాలు బైబుల్ చదవండి, ఒక 20 నిమిషాలు ప్రార్థన చేయండి. కష్టమంటారా? ఒకప్పుడు 1-day matches ఉండేవి, 50 overs ఆడేవాళ్ళు, రోజంతా తినేసేవాళ్ళు. కానీ ఇప్పుడు T20 వచ్చింది, 20 overs మ్యాచ్ అయిపోతుంది చాలా స్పీడ్గా. కాబట్టి నేను 20 formula ఒకటి మేము తీసుకొచ్చాను. ఏమిటి? 20 minutes ఉదయం లేచిన వెంటనే బైబుల్ చదవండి, 20 minutes ప్రభుతో మాట్లాడండి. మొదటి ఒక 40 నిమిషాలు, వీలైతే ఒక 1 గంట సేపు మొదటి గడియ ప్రభుకి చేసేయండి. మరలా ప్రతిరోజు ఉదయము 5 గంటల నుంచి 6 గంటల వరకు దేవునితో మొదటి గడియ, దేవునితో ఒక గడియ మన కల్వరి టెంపుల్లో మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు నేను వస్తున్నాను, వాక్య పరిచర్య చేస్తున్నాను ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు. ఎవరైతే దేవునితో మొదటి గడియ గడపాలని ఆశపడుతున్నారో, మన కల్వరి టెంపుల్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నవారు రావాలని ఆశపడితే రండి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచుకోవడానికి, వాక్యానుసారంగా జీవించి దేవునితో ఒక గడియను స్టార్ట్ చేసి, దేవునితో మొదటి గడియను స్టార్ట్ చేసి దేవుని మందిరంలో మొదటి గడియ గడిపి ఆ తర్వాత మీరు మీ పనులకు వెళ్ళండి. ప్రతి రోజు ఉదయం 5 o'clock నుంచి 6 o'clock వరకు దేవునితో ఒక గడియ గడుపుదాం, రండి. ఒకవేళ రాలేని వాళ్ళు మీ ఇంటిలోనే ఉదయము 5 గంటలకు లేవండి. మీకు తెలుసో లేదో, ఉదయం 5 గంటల నుంచి 5:30 గంటల వరకు ఆరాధన ఛానల్లో మన కల్వరి స్వరం ప్రతిరోజు ప్రసారమవుతుంది. లేచిన వెంటనే వాక్యాన్ని వినండి, ఆ తర్వాత మీరు మీ బైబుల్ తెరవండి, ఒక 3 chapters బైబుల్ చదవండి, దేవునితో ఒక 15-20 minutes ప్రార్థనలో గడపండి. దినములో మొదటి గడియ దేవునికి ఇవ్వండి. పడుకోబోయే ముందు ఒక 15 నిమిషాలు బైబుల్ చదవండి, ఒక 15 నిమిషాలు ప్రార్థన చేయండి, ఒక అరగంట సేపు. దినములో ఒక 15 నిమిషాలు ఉదయం లేచిన వెంటనే 15 నిమిషాలు ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, ఒక అరగంట సేపు. సాయంత్రం పడుకోబోయే ముందు ఒక 15 నిమిషాలు ప్రార్థన చేయండి, ఒక 15 నిమిషాలు బైబుల్ చదవండి, ఒక అరగంట సేపు. దినములో ఒక 15 నిమిషాలు ఎవరితోనైనా ప్రభు గురించి మాట్లాడండి, ప్రభు గురించి చెప్పండి. చాటింగ్ చేస్తున్నప్పుడు ప్రభు గురించే మాట్లాడండి, ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ప్రభు గురించి మాట్లాడండి. ఎవరో ఒకరిని ప్రభు సన్నిధికి నడిపించడానికి వారంలో కనీసం 1-2 సార్లైనా ప్రయత్నం చేయండి, అది మన కనీస బాధ్యత, మర్చిపోకండి. ఆధ్యాత్మిక జీవితంలో మనం విజయం సాధించాలంటే ఈ ప్రాథమిక సూత్రాలు ఖచ్చితంగా పాటించాలి. చాలామంది ఉదయం లేచిన వెంటనే సెల్ ఫోన్ ఆన్ చేస్తారు, కంప్యూటర్ ఆన్ చేస్తారు, దేనికి చెప్పండి? మీరు బైబుల్ని తెరవండి, మోకరించండి, ప్రభువుతో మాట్లాడండి. బైబుల్లో ఉన్నటువంటి వచనాల ద్వారా ప్రభువు మీతో మాట్లాడలాగున అవకాశం ఇవ్వండి. ఈరోజు మీలో ఎంతమంది నాకు మాట ఇస్తారు,
ఉదయం లేచిన వెంటనే 15-20 minutes మేము ప్రభుతో మాట్లాడతాం. 15-20 minutes బైబుల్ చదవటం ద్వారా ప్రభు మాతో మాట్లాడడానికి అవకాశం ఇస్తాం. అలాగే పడుకోబోయే ముందు 15 minutes ప్రభుతో మాట్లాడతాం, 15 minutes ప్రభు యొక్క స్వరం బైబిల్ ద్వారా వింటాం. ఇలా కనీసము ఉదయం లేచిన వెంటనే అరగంట నుంచి గంట సేపు అన్న మేము ప్రభుతో గడపడానికి ఇష్టపడతాము, అది ప్రారంభిస్తాము అన్నవారు చే చూపిస్తారా? ఎవరైతే ఇది చేస్తారో ఖచ్చితంగా వారు పాపం పైన జయమును పొందుకుంటారు. ఈ విషయాన్ని మర్చిపోకండి. ఎందుకో తెలుసా? మీరు ఎప్పుడైతే ఉదయమే లేచి మోకరిస్తారో ఇక తల ఇక మీరు దేవుని ఎదుట మోకరించువాడు సైతాను ఎదుట తల దించడు. ఆ విషయం మీకు తెలుసా? మీరు యేసయ్య ఎదుట మోకరిస్తే సైతాను ఎదుట తల వంచరు. మీరు యేసయ్య ఎదుట మోకరించకపోతే సైతాను ఎదుట తలదించేస్తారు. మర్చిపోమాకండి. మనం ప్రతిరోజు తల ఎత్తుకొని తిరగాలంటే, జయ జీవితం జీవించాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయము దేవునితోనే మన దినాన్ని ప్రారంభించాలి. అలా మీరు మీ బైబిల్ను చదివి ప్రభుతో గడిపిన తర్వాత ఒకవేళ సెల్ ఫోన్లో మన కల్వరి టెంపుల్ అందించే వర్తమానం 5 minutes చక్కని ఇల్యుస్ట్రేషన్, చక్కని ఉపమానంతో ఓ చక్కని వర్తమానము ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తున్నాం, అది వీక్షించండి, వినండి, వెంటనే షేర్ చేయండి. ఎంతమందికి మీరు షేర్ చేయగలరో అది షేర్ చేయండి. స్వచ్ఛమైన వాక్యాన్ని, చక్కని జీవిత సత్యాలను ఎంతమందికి మీరు షేర్ చేయగలరో షేర్ చేయండి. ఎంతమంది ఆ మెసేజ్ని లైక్ చేయగలరో లైక్ చేయండి. మీరు చూసిన ప్రతిసారి షేర్ చేయండి, లైక్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల మన వెబ్సైట్ను చూసేవారి సంఖ్య పెరుగుతుంది, దానివల్ల ఎంతోమంది దీవించబడతారు. మీలో చాలామందికి ఫేస్బుక్ అకౌంట్స్ ఉన్నాయని, ఐడీస్ ఉన్నాయని మీరు ఇందాక చే చూపించారు కదా. సరే, మీరు ఫేస్బుక్లో చక్కని వాక్యాలు చూస్తారు కదా, వాగ్దానాలు చూస్తారు కదా. మన facebook.com వచ్చి, మన ఫేస్బుక్ కలవరి టెంపుల్ .hyderabad.com వచ్చి మీరు చక్కని కామెంట్స్ ఇస్తూ ఉంటారు కదా. ఎప్పుడైనా నాకు టైం ఉంటే, ఈ మధ్యకాలంలో టైం నాకు సరిపోవట్లేదు కాబట్టి నేను విజిట్ చేయలేకపోతున్నాను, కానీ ఎప్పుడైనా నాకు టైం దొరికి విజిట్ చేస్తే, మన ఫేస్బుక్ అకౌంట్ విజిట్ చేస్తే కొంతమంది చక్కని కామెంట్స్ ఇస్తారు, లైక్ చేసి కామెంట్స్ ఇస్తారు. అలా కామెంట్ చేసినప్పుడు ఇంత చక్కగా కామెంట్ చేసిన బ్రదర్ ఎవరో అని చెప్పి నేను అతని ఐడి మీద కొట్టాను అనుకోండి, అది అతని హోమ్ పేజీ తీసుకెళ్తుంది. ఇక్కడేమో చక్కని కామెంట్స్, అలా వెళ్తే చాలు అక్కడ అన్ని సినిమా ఫోటోలే, అక్కడ అన్ని సినిమా కబుర్లే, అక్కడ అన్ని హీరోయిన్ ఫోటోసు, హీరో ఫోటోసు, మిగిలినవన్నీ. అదేమిటి మన బ్రదర్ ఏమో ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ఆమెన్ బ్రదర్, గ్లోరీ టు గాడ్ బ్రదర్, వండర్ఫుల్ బ్రదర్ అని. ఇక్కడ అంటే మనోడికి రెండు జీవితాలు, కాయిన్కి ఎలా రెండు వైపులు ఉంటాయో మనవాడికి రెండు వైపులు. ఓ ప్రశ్న వేస్తున్నాను, ఇది నీ జీవితంలో వాస్తవం కాదా? ఈ ఫేస్బుక్ అకౌంట్కు వెళితే అమ్మా సిస్టర్స్ మీరేం తక్కువ కాదు. నేను కొన్నిసార్లు బ్రదర్స్ చూస్తున్నప్పుడు మీరేం చేస్తున్నారో చూద్దాం, చక్కని కామెంట్స్ పెడతానని చెప్పి నేమ్ మీద కొడితే చాలు, అక్కడికి వెళ్ళేసరికి ఏవేవో ఉంటున్నాయి అక్కడ. అప్పుడు అనిపిస్తుంది వీళ్ళు కేవలము పెదవులతో మాత్రమే దేవుణ్ణి ఆరాధించే వారిగా తయారయ్యారు, కానీ హృదయంలో మార్పు ఇంకా రాలేదు. మీరు ప్రభువు బిడ్డలైతే మీ అకౌంట్ తెలియచేయాలి, ఇది పరిశుద్ధమైన వ్యక్తికి సంబంధించిన అకౌంట్, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి క్రీస్తు కుమార్తె యొక్క అకౌంట్, క్రీస్తు కుమారుని యొక్క అకౌంట్ అనేది లోకం తెలుసుకోవాలి. అంతేగాని మీ అకౌంట్స్లో చెత్తా చెదారాన్ని పోస్ట్ చేయమాకండి, పనికి మాలిన వాటిని పోస్ట్ చేయమాకండి, ఆత్మీయ సంబంధమైన వాటిని పోస్ట్ చేసి మీ జీవితాలను దిద్దుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇక నుంచి సోషల్ నెట్వర్క్ను మేము ఆత్మీయ విషయాల కొరకే వాడతాము, చెత్తా చెదారం కొరకు వాడము అన్నవారు చే చూపిస్తారా? ఏముంది, ఇంక చే చూపించమంటారు, తప్పగా చే చూపిస్తాం. చే చూపించకపోతేనేమో చర్చిల్ అంట, చర్చిల్ తెలుసు, జ్ఞాపకం మీకు? మీలో సగం మంది ఏమన్నాడు? మూర్ఖులు అన్నాడు. వాళ్ళందరూ కోపం వచ్చింది, వెనక్కి తీసుకో మాట అంటే సర్లే, మీలో చాలా సగం మంది తెలివైన వాళ్ళు అన్నాడు.
మరి చేయి చూపించిన వాళ్ళు అంతేగా, మేము చేయి తినేమో తంటాలు, చేయించకపోతే ఇంకో తంటాలు, ఏమిటి ప్రతిదంతా? రైట్. నా ఆశ మన కల్వరి టెంపుల్లో ప్రతి ఒక్కరూ దేవునికి అంగీకారంగా మహిమకరంగా మీ తోటి వారికి దీవెనకరంగా ఉండాలి అని ఆశిస్తున్నాను. చివరిగా నేను మాట ఇచ్చాను కాబట్టి తక్కువ సమయంలో ప్రకటన గ్రంథాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సమయం ఉందంటారా? మీకు ఉందంటారా? ఉంటే చేయి చూపిస్తారా? రైట్. మీ ప్రక్క వారు ఎవరిని లేవకుండా గట్టిగా కూర్చోబెడతారా? పక్క వాళ్ళకి చెప్పండి కదిలితే తంతానని చెప్పి. లేదులే, కొంతమంది వెళ్తున్నారు పాపం, వాళ్ళకి అర్జెంటుగా వెళ్ళాల్సి ఉందేమో, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. కానీ ఇక్కడ నుంచి ఏ ఒక్కరిని కదలకుండా చక్కగా ఈ విషయాలు వినులాగిన వినే ప్రయత్నం చేయండి. ప్రకటన గ్రంథము ఎవరు రాశారో తెలుసా మీకు? యేసుక్రీస్తు శిష్యులలో అతి చిన్నవాడైనటువంటి యోహాను. ఒక యోహాను మాత్రమే 12 మందిలో హతసాక్షి కాకుండా మరణించాడు. 12 మంది శిష్యుల్లో 11 మంది చంపివేయబడ్డారు. యేసు బహుగా ప్రేమించిన యోహాను సుదీర్ఘకాలము బ్రతికి ఆ తరువాత సువార్తను ప్రకటిస్తున్న పుణ్యానికి యోహాన్ని పద్మాసు ద్వీపానికి తీసుకెళ్లిపోయారు. ఆ పద్మాసు ద్వీపంలో యోహాను నివసిస్తున్నప్పుడు లేక ఉన్నప్పుడు పరలోక దర్శనము యోహానుకు కలిగింది. ఆ పరలోక దర్శనం ఏమిటో ప్రకటన గ్రంథంలో యోహాను రాశాడు. చాలా త్వరగా వీలైతే ఒక 20 నిమిషాల్లో మీకు అర్థమయ్యే విధంగా 2 కీగా ప్రకటన గ్రంథాన్ని చెప్పేస్తాను. జాగ్రత్తగా వినండి. మీరు మామూలుగా చదివేసినట్లయితే ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవడం కావచ్చు. కాబట్టి మొదటి అధ్యాయము ప్రకటన గ్రంథంలో ఒకసారి స్క్రీన్ వైపు చూస్తారా? కూర్చోండి, వెళ్ళిపోదురు కానీ 20 నిమిషాలు కూర్చోవడం వల్ల కష్టమేం లేదు. ఒకవేళ ఆల్రెడీ మీరు విన్నట్లయితే సెకండ్ టైం విన్న వల్ల నష్టమేం లేదు. 22 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 22 అధ్యాయాల్లో మొదటి అధ్యాయము యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి లిఖించబడింది. 2, 3 అధ్యాయాలు 7 సంఘములకు దేవుడు రాసినటువంటి ఉత్తరాలు వివరించబడినాయి. 7 సంఘాలకు ఉత్తరాలు రాశాడు. ఆ సంఘం యొక్క స్థితి ఏమిటో, వారి యొక్క బలహీనతలు ఏమిటో, బలములేమిటో దేవుడు చూసి ఒకవైపు వారిని గద్దిస్తూ మరొక వైపు వారిని మెచ్చుకుంటూ దేవుడు వారికి ఉత్తరాలు రాశాడు. ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో తెలియచేస్తూ 2, 3 అధ్యాయాల్లో దేవుడు ఆ సంఘాలకు ఉత్తరాలు రాశాడు. 4, 5 వచ్చిన అధ్యాయాలు వినండి. యోహాను ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశాడు. ఏమిటది? యోహాను పరలోకానికి ఎత్తబడ్డాడు, పరలోకానికి కొనిపోబడ్డాడు, పరలోక ద్వారము తెరవబడ్డం చూశాడు, పరలోకంలో అడుగు పెట్టాడు, పరలోకంలో సింహాసనం మీద దేవుడు కూర్చోవడం యోహాను చూశాడు. 4, 5 అధ్యాయాలు పరలోకముల గురించి, పరలోకంలో కనిపించేటటువంటి దృశ్యములను గురించి కొంచెముగా, పూర్తిగా కాదు కొంచెము, యోహాను గ్రహించటానికి దేవుడు కృపనిచ్చాడు. తత్ఫలితంగా ఓ సత్యాన్ని దేవుడు తెలియచేస్తున్నాడు. ఏమనంటే యోహాను సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఏ విధంగా యోహాను పరలోకానికి ఎత్తబడ్డాడో అలాగే సంఘము కూడా ఈ భూమి మీద నుంచి పరలోకానికి ఎత్తబడుతుంది. ఎప్పుడు? యేసుక్రీస్తు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు. యేసుక్రీస్తు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారందరూ కూడా ఈ భూమి మీద నుంచి ఎత్తబడతారు, మధ్యాకాశంలో యేసుక్రీస్తును కలుసుకుంటారు. వినండి సహోదరి సహోదరులు, ఎప్పుడైతే యేసుక్రీస్తు మధ్యాకాశంలో ప్రత్యక్షమవుతాడో, అలా మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా ఆ మధ్యాకాశంలో యేసును కలుసుకుంటారు. ఒకవేళ నీ భర్త యేసును రక్షకునిగా అంగీకరించినట్లయితే అతడు కొనిపోబడతాడు, భార్యగా నీవు విడిచిపెట్టబడతావు. నీ బిడ్డలు ఒకవేళ దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే వారు కొనిపోబడతారు,
నీవు విడిచిపెట్టబడతావు. వినండి సహోదరి సహోదరులు, ఆ మధ్యాకాశంలో క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఈ భూమి మీద అల్లకల్లోల వాతావరణము చోటు చేసుకోబోతుంది. ఇది రాబోయే రోజుల్లో జరగబోతున్నటువంటి ఓ భయంకరమైన సంఘటన. ఏమిటది? నీ ఇంటిలో నువ్వు ఒక్కడవు మిగిలిపోతావు. నువ్వు బహుగా ప్రేమించే నీ కొడుకు నీ కూతురు వెళ్ళిపోతారు, నీ భార్య వెళ్ళిపోతుంది, నువ్వు ఒక్కడవే మిగిలిపోతావు. నీ భర్త వెళ్ళిపోతాడు, నీ కొడుకు వెళ్ళిపోతాడు. నువ్వు ఒకవేళ నీ కూతురు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు, నువ్వు నీ కొడుకు వ్యతిరేకంగా జీవిస్తుంటే మీ ఇద్దరు మిగిలిపోతారు. భర్త కుమార్తె వెళ్ళిపోతుంది, పిల్లలు వెళ్ళిపోతారు, మీ ఇద్దరు మిగిలిపోతారు. ఎవరైతే కుటుంబంలో క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండా జీవిస్తున్నారో వారు మిగిలిపోతారు. మిగిలిన వారు పరలోకానికి మధ్యాకాశంలో క్రీస్తును కలుసుకోవడానికి వెళ్ళిపోతారు. ఊహించగలరా? ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడు, ఊహించగలవా? నీ కళ్ళ ముందే నీ పిల్లలు మాయమైపోయారు. వారు ఒకరోజు కనిపించకపోతే తల్లడిల్లిపోతావు. స్కూల్ నుంచి కొంచెం ఆలస్యంగా వస్తేనే అల్లాడిపోతావు. వారు శాశ్వతంగా నీకు కనిపించకుండా వారు వెళ్ళిపోయారు. భూమి మీద బతకగలవా? భూమి మీద బ్రతకగలవా? కొన్ని సందర్భాల్లో నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నప్పుడు, పోయిన వారమే ఒక తండ్రి తల్లి పిల్లలు వచ్చి ప్రార్థన చేయించుకుంటూ, అయ్యా అబ్బాయి చనిపోయినప్పటి నుంచి నా భార్య మతి స్థిమితం పోయిందయ్యా, మనిషి మనిషిగా లేదయ్యా, ఏం ఆలోచిస్తుందో తెలీదు, ఏం చేస్తుందో తెలీదు, ఎప్పుడు చూసినా డల్గా ఉంటుందయ్యా, తను ఈ లోకంలో లేదయ్యా. కన్న కుమారుడు కన్ను మూస్తే తల్లి మానసికంగా పిచ్చిదైపోతుంది, పిచ్చిదైపోయింది. జాగ్రత్తగా విను సహోదరి సహోదరా, యేసుక్రీస్తు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు నీ ఇంటిలో ఎవరైతే దేవుణ్ణి నమ్మారో వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారు. నువ్వు మిగిలిపోతావు, ఒంటరిగా మిగిలిపోతావు. నీ బిడ్డలు వెళ్ళిపోయి ఉంటారు, నీ భార్య వెళ్ళిపోయి ఉంటుంది, నీ భర్త వెళ్ళిపోయి ఉంటాడు, లేక నీ భార్య లేక నీ పిల్లలు వెళ్ళిపోయి ఉంటారు, నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. సడన్గా ఎప్పుడైతే భూమి మీద అనేక మంది మాయమైపోయారో ప్రపంచం అంతా అల్లకల్లోలంలో చిక్కుకుంటుంది. అలా అల్లకల్లోలంలో చిక్కుకున్నప్పుడు క్రీస్తు విరోధి బయటకు వస్తాడు. క్రీస్తు విరోధి బయటకు వచ్చి ప్రపంచానికి ఒక వార్తను తెలియచేస్తాడు, ధైర్యంగా ఉండండి, మాయమైపోయిన వారందరినీ కూడా ఎందుకు మాయమైపోయారో ఎక్కడికి వెళ్ళిపోయారో వారిని పట్టి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తున్నాను, ధైర్యంగా ఉండండి అని చెప్పి శాంతి దూతగా ప్రపంచం అల్లకల్లోలంలో చిక్కుకున్నప్పుడు శాంతి దూతగా ప్రత్యక్షమవుతాడు. ప్రపంచం అంతటిని కూడా తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తాడు. ఎందుకని? ఎప్పుడైతే సంఘము ఎత్తబడుతుందో బైబిల్లో మనం చూస్తున్నాం 7 ముద్రలు విప్పబడతాయి. 6వ అధ్యాయం నుంచి మనం చూస్తాం, 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు ప్రకటన గ్రంథంలో 3 సార్లు దేవుని యొక్క ఉగ్రత ఈ భూమి మీద కుమ్మరించబడుతుంది. వినండి సహోదరి సహోదరులు, సంఘము ఈ భూమి మీద నుంచి పరలోకానికి ఎత్తబడినప్పుడు ఈ భూమి మీద 7 సంవత్సరాలు బహుభయంకరమైన శ్రమ కాలము చోటు చేసుకుంటుంది. ఆ 7 సంవత్సరాల్లో మొదటి 3.5 సంవత్సరాలు శ్రమ కాలము, ఆ తర్వాత 3.5 సంవత్సరాలు మహా శ్రమ కాలము. 7 సంవత్సరాలు ఈ భూమి మీద భయంకరమైనటువంటి శ్రమలు చోటు చేసుకోబోతున్నాయి. ఆ 3.5 సంవత్సరాలు మొత్తం 7 సంవత్సరాలు, ఈ 7 సంవత్సరాల వ్యవధిలో దేవుడు 3 సార్లు ఈ భూమి మీద తన ఉగ్రత పాత్రను లేక ఉగ్రతను కుమ్మరిస్తాడు, ప్రజలను శిక్షిస్తాడు. మొదటిగా 7 ముద్రలు విప్పబడినప్పుడు ఈ భూమి మీద భయంకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. నేను త్వర త్వరగా చదువుతున్నాను, 6వ అధ్యాయము 1వచనము. మొదటి ముద్ర విప్పబడినప్పుడు క్రీస్తు విరోధి ప్రత్యక్షమై ప్రపంచమంతటికి శాంతిని ప్రసాదించే శాంతి కాముకునిగా కనపరుచుకుంటాడు. ఆ తరువాత 2వ ముద్ర ఎర్రని గుర్రము ప్రత్యక్షమైంది. ఎప్పుడైతే ఎర్రని గుర్రము ప్రత్యక్షమవుతుందో ఎరుపు రక్తమునకు మరణమునకు యుద్ధమునకు సూచన. 2వ ముద్ర విప్పబడినప్పుడు ఈ భూమి మీద బహుభయంకరమైనటువంటి యుద్ధ వాతావరణము దేశము మీదకు దేశము లేవటము జరుగుతుంది. నల్లని గుర్రము 6వ అధ్యాయము 5వ వచనము దేనికి సూచన? నలుపు విచారమునకు దుఃఖమునకు సంతాపమునకు సూచన. అనగా ఏం జరుగుతుంది? ఈ భూమి మీద ఆహారము కరువైపోతుంది, మనుషులు శవాలై
ఆకలికి ఆ కరువుకు తట్టుకోలేక మనుషులు శవాలై తేలతారు, వీధుల్లో శవాలు తేలతాయి. కరువు తట్టుకోలేక, ఆకలి తట్టుకోలేక దేవుని ఉగ్రత ఈ భూమి మీదకు వచ్చి పడినప్పుడు, కరువుతో లోకము తల్లడిల్లిపోతున్నప్పుడు, దయచేసి వినండి, 1000 రూపాయలు పట్టుకెళ్తే వాటర్ బాటిల్ దొరకదు, 100000 రూపాయలు పట్టుకెళ్తే కావలసిన ఆహారము దొరకదు. ఎందుకని? భూమి మీద దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడినప్పుడు కరువు తాండవిస్తుంది. 3వ ముద్ర విప్పబడినప్పుడు కరువు, 4వ ముద్ర విప్పబడినప్పుడు భూమి మీద యుద్ధము, కరువు, ఖడ్గము, మరణము చోటు చేసుకుంటుంది. 5వ ముద్ర విప్పబడినప్పుడు ఈ భూమి మీద అనేక మంది వధించబడతారు. దేవుని కొరకు సాక్షులుగా జీవించిన వారి రక్తము నిమిత్తము ఈ భూమి మీద ఉన్న వారికి ప్రతిదండన దేవుడు చేస్తాడు. 7వ ముద్ర 6వ ముద్ర విప్పబడినప్పుడు ఈ భూమి మీద భయంకరమైన భూకంపము చోటు చేసుకుంటుంది. 1,00,000 మంది ఈ భూమి మీద మరణ పాలైపోతారు. 7వ ముద్ర విప్పబడినప్పుడు పరలోకంలో 1.5 గంటల సేపు గొప్ప నిశ్శబ్దము చోటు చేసుకుంది. ఆ తర్వాత 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో 7 బూరలు ఊదబడతాయి. మొదటి బూర ఊదినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మొదటి బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు ఈ భూమి మీద కుమ్మరించబడతాయి. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోతుంది. ఈ భూమి మీద 3వ భాగము కాలిపోతుంది. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడును. అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమై ప్రాణము గల జంతువులలో 3వ భాగము చనిపోయిను. మీకు తెలుసా అండి, అనేక ప్రాంతాల్లో సముద్రము రక్తముగా మారుతున్న విషయం మీకు తెలుసా? ఎవరన్నా చూపించగలరా? అనేక ప్రాంతాల్లో నదులు రక్తముగా మారుతున్న సంగతి మీకు తెలుసా? అదిగో ఒక పట్టణంలో ఉన్నటువంటి, మహాపట్టణం మధ్య ఉన్నటువంటి నది రక్తముగా మారింది. సముద్రపు అలలు రక్తముతో ప్రవహిస్తున్నట్టుగా అది చూపించగలరా? చూడండి, సముద్రములో వస్తున్న నీళ్లు రక్తముగా మారుతున్నాయి. సముద్రంలో ఉన్నటువంటి చేపలు 3వ భాగం చూడండి, రక్తముతో నిండిపోయిన సముద్రము, రక్తములో ఉన్నట్టు సముద్రముతో, సముద్రంలో ఉన్నటువంటి జంతువులు లేక జీవుల మీద పడగా నీళ్లు ఛేదవులు, వాటి వల్ల మనుషులు అనేకులు చచ్చిపోతారు. నీళ్ళన్నీ ఛేదైపోతాయి, నీళ్లు లేక మనుషులు చచ్చిపోతారు. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములో 3వ భాగము చీకటి కమ్మును, చీకటితో అనేక ప్రాంతాలు మధ్యాహ్నం వేళ చీకటి కమ్ముతున్నటువంటి సందర్భాలు భూమి మీద చాలా చోట్ల చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ 30 DVD లలో నేను వీడియోస్తో సహా మీకు చూపించడం జరిగింది. ఆ టైం ఇప్పుడు లేదు కాబట్టి చూపించలేకపోతున్నాను. అనేక చోట మధ్యాహ్నమే చీకటి కమ్ముకుంటుంది. అంచె దినాల్లో క్రీస్తు రాకడకు ఇవన్నీ కూడా సూచనలుగా ఉన్నాయి. 5వ దూత బూర ఊదినప్పుడు అగాధములో నుండి లేచిన పొగ నుంచి మిడతలు భూమి మీదకు వచ్చును. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇవ్వబడగా అవి నొసల్లయందు దేవుని ముద్ర లేని మనుషులను బహుగా బాధించును. దయచేసి గమనించండి, ఆ మహాశ్రమల కాలంలో మిడతలు వంటివి భూమి మీదకు రాబోతున్నాయి. అవి కుట్టినట్లయితే మనుషులు ఎవరూ కూడా తట్టుకోలేరు, బహుభయంతో బాధతో ఏడుస్తారని అరుస్తారని బైబుల్ సెలవిస్తుంది. 7వ దూత బూర ఊదినప్పుడు మహా గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దములో ఈ లోక రాజ్యము క్రీస్తు రాజ్యము అవును అని, యుగ యుగములు ఆయన ఏలును అని స్వరము వినబడడం జరిగింది. ఆ తరువాత చివరి 3.5 సంవత్సరములు మహాశ్రమల కాలము ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? మొదటి దూత తన పాత్రను కుమ్మరించినప్పుడు భూమి మీద ఉన్న మనుషులలో బాధకరమైన చెడ్డ పుండు పుట్టును. ఈ భూమి మీద మనుషులు ఉంటారు చూసారా, మిగిలి ఉంటారే, వాళ్ళ శరీరం నిండా పుండులు పుట్టుకొస్తాయి. చూడండి ఒక వ్యక్తి యొక్క శరీరము ఏ విధంగా కుళ్ళిపోతుందో, ఇలా ప్రతి ఒక్కరి శరీరం మీద ఆ 3.5 సంవత్సరాల్లో పుండులు బయలుదేరతాయి. ఒక చిన్న పుండు ఉంటేనే తట్టుకోలేవే, బహుభయంకరమైన పుండ్లతో ఆనాడు మనుషులు భయంకరంగా
వేదనకు గురవుతారు. రెండవ దూత తన పాత్రను విప్పినప్పుడు సముద్రములో పాత్రను సముద్రంలో కుమ్మరించును. అప్పుడు సముద్రమందు రక్తము మారు, సముద్రమంతా రక్తముగా మారును. సముద్రములో ఉన్న, చూస్తున్నారా, సముద్రంలో వస్తున్నటువంటి కెరటాలు ఎలా రక్తముతో నిండి కెరటాలు కనిపిస్తున్నాయో. ఇది అనేక ప్రాంతాల్లో రక్తముతో కూడిన కెరటాలు ప్రజలు చూస్తున్నారు. దేవుడు సెలవిచ్చాడు, ఉగ్రత సమయం వచ్చినప్పుడు సముద్రములు రక్తముతో నింపబడతాయని చెప్పి, రక్తముగా నీళ్లు మారిపోతాయని చెప్పి. అంతేకాదు నాలుగవ, నదులన్నీ రక్తముగా మారుతాయి, సముద్రము రక్తముగా మారుతుంది. నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించును. అప్పుడు సూర్యుడు తన వేడిమి చేత మనుషులను కాల్చివేయును. గమనిస్తున్నారా, ఈ సంవత్సరం మన హైదరాబాద్లో బహు వేడి, అంతకుముందు ఎన్నడూ లేనంత వేడి గుండా మనం వెళ్లాల్సి వచ్చింది. అమెరికా దేశం పోయిన సీజన్లో భయంకరమైన వేడి గుండా వెళ్ళింది. ఇంతకుముందు ఎప్పుడు లేనటువంటి టెంపరేచర్ మనం పోయిన సీజన్లో మనం చూసాం. 130 సంవత్సరాలుగా హైదరాబాద్లో లేనటువంటి నీటి ఎద్దడి పోయిన సీజన్లో మనం చూసాం. ఎక్కడ చూసినా బావులు ఎండిపోయినాయి, చెరువులు ఎండిపోయినాయి, కొలను ఎండిపోయినాయి, నీళ్లు లేక మనుషులు తల్లడిల్లిపోయారు. ఇదంతా మనం చూసాం. వినండి, సూర్యుని కోపముతో తాపముతో ఈ భూమి ఎండిపోయినప్పుడు నీళ్లు దొరక, పంటలు పండక, ఆహారము లేక 3.5 సంవత్సరాల్లో మనుషులు రోడ్ల మీద ఎలా కూర్చుంటారో తెలుసా? చూడండి స్క్రీన్లో, ఆయన చూపిస్తావు బాబు. ఈ విధంగా జంతువులు ఎండిపోతాయి, ఈ విధంగా ఆహారం లేక నీళ్లు లేక పసిపిల్లలు ప్రతి ఒక్క రోడ్ల మీద ఈ విధంగా ఎండిపోయి ఉంటారు. ఆఖరికి చూడండి సహోదరి సహోదరులు, నడి బజార్లో ఆహారం లేక నీళ్లు లేక తినడానికి ఏమీ లేక అనేక మనుషులు శవాలై ఆ విధంగా కుప్పకూలిపోతారు. ఎప్పుడు? మహాశ్రమల కాలంలో. ఎవరు వీళ్ళు? క్రీస్తును రక్షకునిగా అంగీకరించకుండా తిరస్కరించిన వారందరూ కూడా ఈ మహాశ్రమల కాలంలో తల్లడిల్లిపోతారు. ఈ మహాశ్రమల కాలంలో నువ్వు మిగిలిపోయి తల్లడిల్లిపోయి ఆ విధంగా కుప్పకూలిపోయావు. కరువులో ఈ భూమి మీద చోటు చేసుకునేటటువంటి మహాశ్రమల కాలంలో నలిగిపోకుండా ఉండాలి అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే ప్రభు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ తరువాత 1000 సంవత్సరములు సైతాను బంధించబడతాడు. అలా 1000 సంవత్సరములు సైతాను బంధించబడినప్పుడు ప్రభు యేసుక్రీస్తు ఈ భూమి మీదకు దిగి వస్తాడు. యెరూషలేములో ఆయన కేంద్రమును ఏర్పాటు చేసుకొని ప్రపంచాన్ని తాను రక్షించుకున్న వారందరితో పాలన చేస్తాడు, పరిపాలన చేస్తాడు. క్లుప్తంగా ఆ వీడియో మనం చూడబోతున్నాం. 1000 ఏళ్ల పరిపాలన యెరూషలేములో, యెరూషలేమును కేంద్రంగా చేసుకొని యేసు పరిపాలన చేస్తాడు. అలా 1000 ఏళ్ల పరిపాలన చేస్తున్న సమయంలో, 1000 ఏళ్ళు గడిచిన తర్వాత బంధించబడినటువంటి సైతాను ఆ భయంకరమైనటువంటి బిలములో నుంచి బయటకు వస్తాడు. వచ్చి యేసుక్రీస్తుకు ఆయనతో పాటు పరిపాలన చేస్తున్న మనందరికీ వ్యతిరేకంగా ఈ ప్రపంచంలో క్రీస్తును వ్యతిరేకించే వారందరినీ పోగు చేస్తాడు. ఎవరికి? క్రీస్తుకు వ్యతిరేకంగా యుద్ధము చేయటానికి. అలా యుద్ధము చేయటానికి యెరూషలేములో యేసుక్రీస్తుకు మనకు వ్యతిరేకంగా సైతాను ప్రపంచాన్ని తీసుకొచ్చినప్పుడు ఏం జరుగుతుంది? వీడియోలో చూద్దాం, ఆ తర్వాత నేను ముగించేస్తాను. ఇదిగో మనము యేసుక్రీస్తు పరిపాలించేటటువంటి స్థలానికి వెళ్తున్నాం. యెరూషలేములో యేసుక్రీస్తు 1000 సంవత్సరములు ఇదే దేవుని మందిరములో కూర్చొని పరిపాలన చేస్తాడు. మనం చూస్తున్న ఈ భవనాలు యెరూషలేములో నిర్మించబడే అద్భుతమైనటువంటి యేసుక్రీస్తు యొక్క 1000 ఏళ్ల పరిపాలన భవనాలు, దేవుని మందిరమైనటువంటి ఈ స్థలములో క్రీస్తు 1000 సంవత్సరములు ప్రపంచానికి పరిపాలన చేస్తాడు. ఆయన మాత్రమే కాదు, ఆయనను విశ్వసించిన మనం అందరం కూడా 1000 ఏళ్ల పరిపాలనలో పాలు పంచుకుంటాం.
ఆ 1000 పరిపాలన ఇదిగో ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచే ఆ పరిపాలన జరుగుతుంది. రండి లోపలికి వెళ్ళాం. యేసుక్రీస్తు ఎక్కడ కూర్చొని పరిపాలన చేస్తాడో చూద్దాం. పరిశుద్ధ స్థలము దాటాము. ఇప్పుడు మనము అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళబోతున్నాము. అతి పరిశుద్ధ స్థలము దేవుడు నివసించు నివాస స్థలము. అదిగో అతి పరిశుద్ధ స్థలము. ఆ అతి పరిశుద్ధ స్థలములో క్రీస్తు రక్తములో కడగబడిన అనేక వేల మంది ఆయనను ఆరాధిస్తూ ఉంటారు, కీర్తిస్తూ ఉంటారు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము పొగుడుతూ ఉంటారు. అలా తెల్లని వస్త్రములు ధరించిన వీరు క్రీస్తు రక్తములో తమ జీవితములను కడుక్కున్నవారు, అనగా 1000 పరిపాలనలో పాలు పంచుకునేటటువంటి పరిశుద్ధులు, అనగా క్రీస్తు రక్తములో కడగబడిన మనమందరం కూడా వీరిలో ఒకరిగా ఆ రోజు యేసుక్రీస్తు యొక్క పరిపాలనలో పాలు పంచుకోబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ భయంకరమైనటువంటి అగ్నిగుండంలో పడవేయబడ్డ అదిగో ధవల సింహాసనము, అనగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రపంచానికి తీర్పు తీర్చే సింహాసనం. ఆయన ఎదుట భూమి నిలబడలేక ఆయన సింహాసనము నుండి ఆ భూమి పారిపోయాను, కనుమరుగైపోయాను, మాయమైపోయాను. సింహాసనం పైన కూర్చున్నటువంటి యేసుక్రీస్తు ఎదుటకు ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరూ ఆయన ఎదుటకు ఇదిగో ఈ విధముగా తీసుకురాబడ్డారు. అక్కడ గ్రంథములు విప్పబడిన ఆ గ్రంథముల మధ్య ఒక గ్రంథము, అది జీవ గ్రంథం. ఈ జీవ గ్రంథములు ఎవరి పేరు లిఖింపబడలేదు వారు నరకపాత్రులు. ఎవరి పేరైతే ఈ గ్రంథంలో కనిపించదో వారు నరకములోనికి త్రోసివేయబడతారు. భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు యేసుక్రీస్తు ఎదుట నిలబడడానికి ఈ విధంగా కొనిపోబడతారు. సముద్రం తనలో మరణించిన వారందరినీ కూడా అప్పగించేసింది. భూమి మీద మరణించిన ప్రతి ఒక్కరూ కూడా సామాన్యులేమి, ధనవంతులేమి, దరిద్రులేమి, ఈ భూమి మీద ఎంత ఉన్నతమైన స్థితిలో జీవించినప్పటికీ క్రీస్తును తిరస్కరించినటువంటి పాపమును బట్టి వారందరూ కూడా ఇదిగో నిత్య నరకాగ్నిలోనికి త్రోసివేయబడ్డారు. ఆ భయంకరమైనటువంటి అగ్నిగుండములోనికి గెంటివేయబడ్డారు. నిత్యము కాలిపోవడానికి వారు ఆ అగ్నిగుండానికి అప్పగించబడ్డారు. ఇక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడ్పును పళ్ళు కొరుకొరుట నిత్యము, అనగా యుగ యుగములు. ఈ విధము క్రీస్తును విసర్జించిన ప్రతి ఒక్కరూ కూడా మలమలా మాడిపోవాల్సిందే. యేసు అనుగ్రహించే క్షమాపణను పట్టించుకోని వారు, ఆయన ప్రేమను నిర్లక్ష్యము చేసిన వారు, పాపములోనే కొనసాగి చచ్చిపోయిన వాళ్ళు నరకంలో కూలిపోతారు, కాలిపోతారు. నూతన యెరూషలేము ప్రకటన 21-22. అంతటా నేను క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును, మొదటి భూమి 1500 మైళ్ళు, దీని పొడుగు 1500
మైళ్ళు, దీని ఎత్తు 1500 మైళ్ళు. ఇది పరిశుద్ధుల కొరకు దేవుడు నిర్మించిన ఓ అద్భుతమైన, ప్రపంచము ఎన్నడూ ఎప్పుడూ చూడనటువంటి శ్రేష్టమైన మహోన్నతమైన నూతన యెరూషలేము. దేవుడు నివసించు నివాస స్థలం. అదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముందును, వారాయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. అదిగో మహిమ స్వరూపి అయిన దేవుడు సింహాసనం పైన కూర్చుని ఉన్నాడు. తన ప్రజలమైన మనతో నిత్యము దేవుడు నివసిస్తాడు. యుగ యుగములు దేవుని బిడ్డలమైన మనము ఆయనతో కలిసి జీవిస్తాము. సహోదరా, సహోదరి, అడుగుతున్నాను, నిత్యము పరలోకంలో జీవించే భాగ్యాన్ని పొందుకుంటావో లేదా ఈ క్రీస్తును తిరస్కరించి నిత్యము కాలిపోయేటటువంటి ఆ నరకంలో చేరిపోతావో, ఈ రోజు నువ్వు తీసుకునే తీర్మానం పైన ఆధారపడి ఉంది. ఒకవైపు నీ కొరకు నరకము సిద్ధంగా ఉంది, మరొక వైపు పరలోకము సిద్ధమవుతుంది. ఈరోజు నువ్వు తీసుకునే తీర్మానం పైనే నీ గమ్యము ఆధారపడి ఉంది. క్రీస్తును సొంత రక్షకుని అంగీకరించి ఎందుకు ఆ నూతన యెరూషలేములో నిత్యము జీవించే భాగ్యాన్ని పొందుకోకూడదు? ఆలోచించు. ఎక్కడికి వెళ్ళబోతున్నావు? నూతన యెరూషలేముక, నిత్య నరకానిక. ఏం జరగబోతుందో, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించని వారికి ఏమి ఎదురు చూస్తుందో, క్రీస్తును అంగీకరించిన వారి కొరకు రెండు వివరముగా మీకు తెలియచేయబడ్డాయి. ఉన్నారా మన మధ్య ఇంకా నరకానికే వెళ్ళాలి అని ఆశించేవాళ్ళు, లేదా ఈరోజు మీ జీవితాన్ని ప్రభువు కంకితం చేసి ఆ మహాశ్రమల కాలంలో చిక్కుకోకుండా ఉండాలని మీరు ఆశిస్తున్నట్లయితే, నిరీక్షణ టీవీలో ఉదయం నుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు, అలాగే కల్వరి టెంపుల్లో సుమారు 30,000 మంది ఈరోజు యూత్ ఫెస్ట్లో పాల్పంచుకున్నారు, మేము కలిసి ప్రార్థన చేద్దాం నిత్య జీవానికి వారసులుగా ఉండడానికి. ప్రభు యొక్క కనికరము కొరకు వేడుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థనలో ప్రభువును అడగండి, ప్రభువా రక్షింపబడిన వారు తుది శ్వాస వరకు సాక్ష్యమును కాపాడుకునేలాగున ప్రార్థన చేయండి. దేవుని మీదే ఆధారపడి ఆత్మీయ యాత్రలో కొనసాగే అనుభవాన్ని కలిగి ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను అనవసరంగా చేతుల్లోకి తీసుకుని నెత్తి మీద పెట్టుకుని మోయకుండా ఆ సమస్యను ప్రభువుకి అప్పగిస్తే ప్రశాంతంగా జీవించవచ్చు అనే సత్యమును నేర్చుకున్న మనము అట్టి ప్రశాంతమైన జీవితం జీవించడానికి మనల్ని మనం అప్పగించుకుందాం. కాలేబు వలె చివరి వరకు బలముగా జీవిస్తూ ప్రభు కొరకు రోషముగా బ్రతుకుదాం. ఈనాడు ఉన్నటువంటి పాపిష్టి మీడియా ద్వారా ఉన్నటువంటి ప్రభావమును జయిద్దాం. సోషల్ నెట్వర్క్ల్లో, పాపిష్టి వెబ్సైట్ల్లో, చాటింగుల్లో, ఫ్రెండ్షిప్ల్లో పడి జీవితాన్ని నాశనం చేసుకోకుండా యేసుక్రీస్తు మధ్య ఆకాశంలో ప్రత్యక్షమైతే ఆయనను కలుసుకునే ఎత్తబడే సంఘములో సభ్యునిగా జీవిద్దాం. 1000 ఏళ్ల పాలనలో యేసుక్రీస్తుతో పాటు ఈ ప్రపంచాన్ని పరిపాలిద్దాం. అలా కాని పక్షంలో నిత్యము నరకములో కాలిపోయి కూలిపోయి ఆ భయంకరమైనటువంటి శిక్షను అనుభవించే వారి జాబితాలో చేరి నశించిపోవడం ఏ ఒక్కరికి ఇష్టం లేదనేది వాస్తవం.
ఈరోజు ప్రభు అడుగుతారా ప్రభు భయంకరమైన నరకం మాకొద్దు, మాకు కావాల్సింది నిత్య జీవము, నీ కొరకు నిత్యము సాక్షులుగా జీవించే జీవితము. కొంతకాలం ఆత్మీయంగా ఉండి ఆ తర్వాత నేను విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి షార్ట్ టర్మ్ క్రిస్టియానిటీ మాకు వద్దు ప్రభువా. నిత్యము నిన్ను సేవించే జీవితం మాకు దయచే ప్రభువా. నిత్యము నీకు సాక్షులుగా జీవించే కృప నీ ప్రభువా. నేను చేసిన ప్రతి పాపమును క్షమించయ్యా. ఏ పాపాన్నైతే సుదీర్ఘంగా చేస్తున్నాను, ఏ పాపానికైతే బానిసరై ఉన్నాను, దానిపైన జయము నాకు దయచే ప్రభువా. ఇక్కడి నుంచి నేను కడగబడిన వాడినై, నూతన పరచబడిన వాడినై, ఉజ్జీవింపబడిన వాడనై వెళ్ళాలి, వెళ్తున్నాను అన్నవారు లేచి నిలబడతారా? ఉన్న చోటు లేచి నిలబడతారా? రెండు చేతులు పైకెత్తి ప్రభువుకు ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడు వేడు తండ్రి, సూటిగా స్పష్టంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 11 గంటల సేపు మన భారతదేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ జరగని రీతిగా 11 గంటల సేపు యవ్వనస్తులు సుమారు 30,000 మంది నీ సన్నిధిలో ఈ విధంగా కలసిగను ఆరాధించటము, సేవించటము, వాక్యమును ధ్యానించటము, నిన్ను మహిమపరచటము ఎంత గొప్ప ధన్యత. ప్రతి సెలవు దినము నాడు ఈ విధంగా నీ సన్నిధిలో కూడుకునే భాగ్యాన్ని, వేల సంఖ్యలో సమూహముగా యవ్వన సైన్యముగా ఆరాధించే కృప ఆధిక్యత మా మందిరానికి ఇచ్చాం, నీకు స్తోత్రాలు నాయన. నిన్ను నీ వాక్యాన్ని ఘనపరిచే సంఘముగా, నీ నామాన్ని మహిమపరిచే సంఘముగా, స్వచ్ఛమైన వాక్యమును బోధించే సంఘముగా, నిత్య జీవానికి వారసులైన వారి సమూహముగా మా మందిరమును ముద్రించినందుకు దీవిస్తున్నందుకు వందనాలు. ఈరోజు ఎందరైతే దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి నాయన యూత్ ఫెస్ట్లో పాల్పంచుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. అనుభవంగా దీవించి ప్రతి పాపము నుండి వచ్చిన ప్రతి ఒక్కరిని విడిపించి పాపపు బలము నుండి సంపూర్తిగా నీ బిడ్డలను విడుదలగా ప్రసాదించి నాయన ప్రతి దినము నీతోనే, నీ వాక్యముతోనే, నీ సన్నిధితోనే వారి దినమును ప్రారంభించే శక్తిని ఇవ్వండి. నీ వాక్యముతోనే, నీ సన్నిధిలోనే దినమును ముగించే భక్తిని ఇవ్వండి. మధ్యలో నీకు సాక్షులుగా జీవించే కృపను ఇవ్వండి. వచ్చిన ప్రతి ఒక్కరు నాయన తిరిగి వెళ్తున్నారు, క్షేమముతోనూ సమాధానముతోనూ వారిని పంపించండి. నిరీక్షణ టీవీలో ఈ కార్యక్రమాన్ని, ఈ ఫెస్ట్ని, యూత్ ఫెస్ట్ని వీక్షించిన, వాక్యమును మాతో పాటు ధ్యానించి ప్రార్థించిన ప్రతి ఒక్కరిని కూడా వారి వారి గృహములోనే ఆశీర్వదించండి. నన్ను రాబోయే రోజుల్లో నీ కొరకు ఇంకనూ రోషము కలిగి అద్భుతమైన సేవ చేయుటకు మా మందిరమును ప్రభువా అంచెలంచెలుగా విస్తరింపచేయండి. అనేక రాష్ట్రాల్లో, అనేక పట్టణాల్లో అద్భుతమైన మందిరాలు నిర్మించడానికి కృప చూపించండి. మా దేశంలో ఉన్న ప్రతి భాషలో స్వచ్ఛమైన సువార్తను వారి భాషలోనే అందించడానికి కలవరచురాని, ఇంకనూ బలపరచుమని. ఆయన ఈ మందిరం నుంచి వారి వారి ప్రాంతాలకు వెళ్తున్న ప్రతి ఒక్కరిని జయశాలులుగా, జయకరమైన జీవితం జీవిస్తూ నేను మహింపరిచి కృపణించమని యేసు నామం పేరిట ప్రతి ఒక్కరి పేరు జీవ గ్రంథంలో లిఖింపచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఒకటి రెండు అనౌన్స్మెంట్ చేస్తున్నాం, వినండి.